పొగ త్రాగుట మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. చీలాసో అన్నదానికి రాహుల్ రవీంద్రన్ కాకుండా డైరెక్టెడ్ బై మణిరత్నం అని ఉన్నా కూడా జనాలు పెద్దగా ఎగ్జాగరేషన్ అనిపించవచ్చు. నేను ఇప్పుడు అదంతా పట్టించుకోను సార్, ఎగ్జాగరేషన్ కాదు, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇన్సల్ట్ అంటే ఇన్సల్ట్ రాహుల్ ఇన్సల్ట్ కూడా అయ్యాడా ఎట్లా? అది వర్లేండి, ఏం చెప్తాం అబ్బా. నేను అలాంటి కొన్ని డైరెక్టర్స్తో పనిచేశాను, అయ్యో అది మరి. డైరెక్టర్ ఫెల్ ఇన్ లవ్ విత్ ద హీరోయిన్ వెన్ యువర్ షూటింగ్, అండ్ నేను హీరోయిన్తో యాక్టింగ్ చేస్తుంటే ఇరిటేట్ అయిపోతారు. మరి మనం ఏం చేద్దాం, అది అలాంటివి కొన్ని ఉంటాయి, ఏం చేయలేదు. ఈ సినిమా ఫస్ట్ చీలాసవ్ ఫస్ట్ వేరే ప్రొడ్యూసర్స్, అందరికీ తెలుసు. తర్వాతగా మళ్ళీ అన్నపూర్ణ స్టూడియో జాయిన్ అయ్యారు నాగార్జున గారు. బట్ కంప్లీట్గా సినిమా బాగా వచ్చిందని తెలిసిన తర్వాత కంప్లీట్గా నాగార్జున గారు అది లాగేసుకున్నారు అన్నది ఒక అది ఒక టాక్ నడుస్తుంది. ఎంతవరకు నిజమే? సామ్ రియలీ లైక్ డిడ్ అట్ దట్ పాయింట్. చేసే రియలీ లైక్ ద ఫ్లేవర్ బ్రో, చాలా ఫ్రెష్గా ఉంది. కానీ అసలు నాగ్ గారికి నాకు పరిచయం లేదు, చూసాడు ఈ రాహుల్ అంటున్నారు డైరెక్టర్, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎబిలిటీ డైరెక్షన్ ఎబిలిటీస్ ఉన్న రాహుల్ ఎందుకు కొన్ని చాలా బ్యాడ్ సినిమాలు చేశాడు? ఆ హీరోలకి రాహుల్కి తేడా ఉంది కదా. చేసేప్పుడు నన్ను తిడుతూ ఉంటాడు, పర్లేదు అప్పులు తీసుకోగానే ఇలాంటి సినిమాలు చేయకు, తిడుతూ ఉంటాడు. ఎందుకు వెళ్ళి చేస్తావు పిచ్చా నీకు అదే తిడతాడు. నేను వాడికి ఒకటే చెప్తారే, ఎక్కడో ఇది మామూలుగా నాని అండ్ మీకు కంపేర్ చేస్తే నాని ఏమో అస్ట్ ఏడీగా స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ సూపర్ స్టార్ అయిపోయాడు, మీరేమో ఏడీ అవ్వాలనుకున్నాను కానీ యాక్టర్ అయిపోయింది. ఇది రివర్స్ అయిపోయింది. మీద్దరు కలుస్తుంటారా? ఎక్కడో నానికి నాకు ఒక చిన్న హిస్టరీ ఉంది. సో నాని అడగలేదు ఇది చెప్పొచ్చా అని. బట్ నేను ఫస్ట్ కంటెంట్ ఎంత చెత్తగా ఉన్నా హీరో స్టార్ అయితే ఓపెనింగ్స్ ఉంటాయి, అది న్యాచురల్. ఈ సినిమాకి సుశాంత్ ఎంతవరకు మైనస్ అయ్యాడు సార్? ఆనెస్ట్లీ నేను ఈ సినిమా సుశాంత్ అదంతా అనుకున్నప్పుడు సుశాంత్ చేసే సినిమాలు ఎప్పుడైనా చూసావా? సుశాంత్ ఇమేజ్ వేరు, దీంట్లో అసలు ఫిట్ చేయలేవు. నేనే సినిమా చూడను ఈ టైప్ సినిమా అంటే. సుశాంత్ మాస్ సినిమాలు చేస్తాడు, డాన్స్ ఉంటుంది, ఫైట్ ఉంటుంది. అండ్ ఈ చీలాసో సినిమా ముందు ఎవరికి చెప్పారు, ఏ హీరోకి చెప్పారు? ఒక 4-4.5 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి ఒక హీరోకి కథ చెప్పాను సార్. పెళ్లి చూపులు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. నాకు సినిమా స్టార్ట్ అవ్వగానే ఒక ఫస్ట్ 10 మినిట్స్ సీన్స్ నా సీన్స్లో లేవు, కానీ ఆ డైరెక్షన్లో వెళ్తుంది సినిమా. నాకు పిచ్చ భయం వచ్చింది, ఓకే సరే. హీరోయిన్ విషయానికి వస్తే అంటే ఏంటంటే మీరు ముందే అనుకున్నారా ఒక నార్మల్ గర్ల్ కావాలని, అసలు గ్లామర్ అంతగా ఉండకూడని అమ్మాయి కావాలని? కానీ పింపుల్స్ అయితే ఒకటి చెప్పాలి సార్, నేను ఒరిజినలీ పింపుల్స్ డైలాగ్ అనుకోలేదు, కావాలని అనుకోలేదు. అమ్మాయికి పాపం మీరు అందుకే చూస్తే అదేం చేయలేకపోయాం. అండ్ ఒక సీన్లో ఒక ఈ హీరో హీరోయిన్స్ హాస్పిటల్ నుంచి లిఫ్ట్ ఇస్తాడు కదా తను అమ్మాయికి, బ్యాక్ సీట్లో కెమెరా ఉంటుంది, రోడ్ చూపిస్తారు. చూపించినప్పుడు ఏంటి అంటే మీరు కాదు ఏదైనా వేరే ఎక్స్టెన్షన్ ఉందా సీన్కి, లేదంటే ఎడిటింగ్లో పోయిందన్న డౌట్ వచ్చింది నాకు. ఓకే బా, ఎంత అబ్జర్వ్ చేశారు సార్. రకుల్ టాపిక్ వచ్చింది కాబట్టి రకుల్ని కంప్లీట్గా సిస్టర్ ఇదిలా చూస్తారంట రాహుల్. నాకు కలిసిన ఫస్ట్ డే నుంచి అది ఎందుకో సార్, కొందరి దగ్గర ఉంటుంది కదా మనకి, అరే ఇది నా చెల్లి అన్నట్టు ఒక ఫీలింగ్ వస్తుంది కదా. నాకు కలిసిన ఫస్ట్ డే నుంచి నాకు ఒక యంగర్ సిస్టర్ ఉంటే రకుల్లానే ఉంటుంది. సమాంత అంటే సమాంతనే వచ్చినా నేను నోనే చెప్తానే డైలాగ్ ఉండింది. తర్వాత సుశాంత్ హీరోని ఫిక్స్ అయిపోయాక అందరూ సార్ చేయండి పెళ్లి చేసుకో వదినా సార్ అట్లా పెట్టలే ఉన్నా అవును కదా అని చెప్పి నేను రకుల్ పేరు పెట్టా.
మరి ఈ సినిమాలో కూడా అలాంటి కొంచెం ప్యాథెటిక్ టచ్ ఉంది కదా, చూసారా చూడలేదా, చూసాక రియాక్షన్ ఏంటి? సినిమా బిగినింగ్, మిడిల్, ఎండ్ హ్యాపీగా ఉంటుందా అని అడుగుతుంది. సినిమా ఈ ప్రాబ్లం ఏంటి తెలుసు సార్, మా అమ్మకు కూడా సేమ్ ప్రాబ్లం ఉంది సార్, అందుకే నాకు సినిమా ఎక్కడో కనెక్ట్ అయినానేమో. ఈ సినిమాలో మీ రిలే మీ పర్సనల్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ మేనేజ్ చేస్తాను బాబమ్మ, ఎలా ఉంది నీకు అంటే నేను ఆన్సర్ అనుకోలేదు సార్. చాలా క్యాజువల్గా చెప్పారు బామ్మ, అరే తాతయ్య పోయాక నాకు ఈ ప్రేమ గీమ ఏంటో నాకు తెలియదు కానీ నేను 15లోనో 16లోనో పెళ్లి చేసుకున్నాను రా, ప్రేమ అంటే కూడా నాకు ఏంటో తెలియదు, నాకు తెలిసిన ప్రపంచం ఆయన ఒక్కరే, అలవాటు రా, అలవాటునే బాగా మిస్ అవుతున్నాను నేను. సడన్గా ఆయన పోయాక నేను లేస్తే ఎవరి కోసం వంట చేయాలి, అంటే ఎవరితో గొడవ పెట్టుకోవాలి, ఎవరిని తిట్టాలి, ఎవరికి ప్రేమ చూపించాలి, ఏదో ఒక రోజు నాకు సడన్గా మంచి మూడ్లో ఉంటే నేను ఆయన కోసం నాకు స్వీట్ చేయాలనిపిస్తుంది. హలో అండి, మామూలుగా నేను ఇంటర్వ్యూలకు ఇంట్రొడక్షన్ ఇవ్వను, చాలా తర్వాత మళ్ళీ ఇవ్వాలనిపిస్తుంది. మన ముందు ఈరోజు రాహుల్, రాహుల్ అంటే పేరుతో ఎంతమంది గుర్తుపడతారో తెలియదు, అందాల రాక్షసి హీరో రాహుల్, తను ఈరోజు నా షోకి వచ్చారు. తనకి మీరు ఆర్టిస్ట్గా ఎన్ని మార్కులు ఇస్తారో నాకు తెలియదు, కానీ నాకు కూడా నన్ను అడిగితే నేను డౌట్ఫుల్గానే ఉంటుంది, బట్ డైరెక్టర్గా మాత్రం ఖచ్చితంగా నేనైతే 100కి 90 పైన ఇస్తాను. సో మీరు ఎంతమంది చీలాసో చూసారో తెలియదు కానీ నేను చూశాను ఫస్ట్ డే. మీరు తప్పకుండా ఎంతమంది మీరు చూసి ఉంటారు, చాలామంది చూడని వాళ్ళు ఖచ్చితంగా చూడండి, ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ మూవీస్, వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్, తప్పకుండా చూడండి. అండ్ రాహుల్తో మనం సినిమా గురించి చాలా విషయాలు, కొన్ని తెలియని విషయాలు కూడా మాట్లాడుకుందాం. హాయ్ రాహుల్. హాయ్ సార్, సచ్ ఏ ప్లెజర్ బీయింగ్ హియర్, సచ్ ఏ ప్లెజర్. థ్యాంక్ యూ. దేంతో స్టార్ట్ చేద్దాం మనం? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టార్ట్ చేస్తాను సార్, మీకు పెద్ద థ్యాంక్ యూ చెప్పాలి. ఎక్కడో ఫస్ట్ సినిమా తీసిన తర్వాత మనకి మన స్టోరీ టెల్లింగ్ స్టైల్ కరెక్టా కాదా చాలా డౌట్స్ ఉంటాయి. అది రిలీజ్ ముందైతే ఎస్పెషలీ నాకు నాగ్ గారు ఒక ప్రెస్ మీట్ చేశారు, చేసి సినిమా నాకు బాగా నచ్చింది, సినిమాలో రాత చాలా బాగుంటుంది, ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు ప్రెసెంట్ దిస్ ఫిల్మ్ అన్నారు. అప్పుడు చిన్న ప్రెషర్ స్టార్ట్ అయింది, ఎందుకంటే మేము స్టార్ట్ చేసినప్పుడు చిన్న సినిమాగా స్టార్ట్ చేసాం, ఇట్స్ ఎ పర్సనల్ ఫిల్మ్, కొందరికైనా నచ్చుద్ది, నచ్చిన వాళ్ళకి ఎక్కితే చాలు అని అనుకుని స్టార్ట్ చేసాం. అది అన్నపూర్ణ జాయిన్ అవ్వడం నుంచి అంటే ఇట్ వెంట్ టు అనదర్ స్కేల్. అప్పుడు ప్రెషర్ స్టార్ట్ అయింది. ఆ ఫస్ట్ ప్రివ్యూ షో మీరు వచ్చి చూసారు కదా, అప్పుడు దాకా నాకు ఉన్న ప్రెషర్ నాకే తెలుసు. మీరందరూ సినిమా చూసి వచ్చి బయట మాట్లాడడం, మీరు ఆ రివ్యూ పెట్టడం, ఇట్ వాస్ వెరీ మూవింగ్ సార్. ఎక్కడో చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది, అయితే నేను లైఫ్లో ఏం చేయాలనుకున్నానో అది కరెక్ట్ డెసిషనే, ఈ కెరీర్లో నేను సెట్ అయిపోవచ్చు అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. నా వైఫ్ అయితే బాగా ఎమోషనల్ అయిపోయింది మీ రివ్యూ చూసి, షీ వాస్ సో హ్యాపీ, అండ్ నీకు ఫైనలీ అప్రిసియేషన్ వస్తుంది చూడడానికి ఎంత బాగుందని. సో థ్యాంక్ యూ సార్. నైస్, థ్యాంక్ యూ సో మచ్. అంత ఎమోషనల్ ఎందుకు సార్ చిన్నమయ్య? అంటే నేను పెద్దగా పట్టించుకోను సార్, ఐ ఆల్వేస్ ఫీల్ యూ గెట్ వాట్ యూ డిజర్వ్ ఈవెన్చువలీ, ఏదో ఒక రోజు వస్తుందని. కానీ చిన్మయ్యకి ఎప్పుడు ఒక ఫ్రస్ట్రేషన్ ఏంటంటే, ఆబ్వియస్లీ వైఫ్ కదా, షీ విల్ హ్యావ్ అ బయస్, బట్ షీ యూస్ టు కీప్ సేయింగ్ నీకున్న టాలెంట్కి నీకు ఇంకా అప్రిసియేషన్ రాలేదు, అందరికీ తెలియట్లేదు నీ లోపల ఎంత టాలెంట్ ఉందో, అదేం చెప్తుంటుంది. సో ఈ సినిమా రిలీజ్ అయ్యి మీలాంటి మంచి సిన్సియర్ రివ్యూస్, అలాంటి రివ్యూస్ పెట్టగానే ఐ థింక్ షీ ఫెల్ట్ వెరీ ఓవర్వెల్మ్, బాగా ఎమోషనల్ అయిపోయింది. షీ ఫెల్ట్ సమ్వేర్ దట్ ఫైనలీ రాహుల్కి రావాల్సిన అప్రిసియేషన్ వస్తుందేమో అని చిన్న ఓవర్వెల్మింగ్ ఫీలింగ్ అది. సో రైట్. అండ్ ఈ సినిమా అంటే దీని గురించి అంటే ఈ మాట మాట్లాడితే కొంచెం ఎగ్జాగరేషన్ అంత లాగా ఉంటుందేమో, బట్ ఈ సినిమా చీలాసో అన్నదానికి రాహుల్ రవీంద్రన్ కాకుండా డైరెక్టెడ్ బై మణిరత్నం అని ఉన్నా కూడా జనాలు పెద్దగా ఏమంటారు, వేరియేషన్ ఉండదేమో నా ఫీలింగ్. అంటే ఇది ఎగ్జాగరేషన్ అనిపించవచ్చు. థ్యాంక్ యూ. ఐ మీన్ నేను ఇప్పుడు అదంతా పట్టించుకోను సార్, ఎగ్జాగరేషన్ కాదు, వినడానికి చాలా బాగుంది, థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్లీ నేను ఎప్పుడు బయట చెప్పలేదు, మీరు ఈ మాట అన్నారు కాబట్టి చెప్తున్నా. ఆ రోజు కూడా మన ప్రివ్యూ అయ్యాక బయటకు వచ్చాక మన పిఆర్ఓ బియరాజ్ గారు ఉన్నారు కదా, ఆయన సినిమా గురించి ఏం తెలియదు, నాగార్జున గారికి ఆయనే పిఆర్ఓ, ఆ సినిమా చూడలేదు అప్పుడు దాకా. ఆయన వచ్చి మన తెలుగు సినిమాకి ఇంకో మణిరత్నం దొరికాడు అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ అన్న, బట్ లైక్ సార్ వినడానికి బాగుంది సార్, సో పర్లేదు. రియలీ సఖీ
ఏమంటారు ఇంకా మొన్నది నిత్యామినంతా తీశారు కదా అట్లా డెఫినెట్గా అది కనెక్ట్ అయ్యాం మన థ్యాంక్ యూ సో మచ్ ఓకే డన్. ఇంకా సినిమా గురించి మనం మాట్లాడుకుందాం. అంటే ఇది పర్సనల్ ఇంటర్వ్యూ కాదు రాహుల్, మన పర్సనల్ ఇంటర్వ్యూ చాలా చిన్మయ్య అండ్ మీతో ఇద్దరితో చేద్దాం అనుకున్నాను, బట్ మనం తర్వాత చేద్దాం ఎప్పుడైనా. ఓకే, అండ్ యాక్చువల్గా మనకి డైరెక్టర్కి ఉండాల్సిన జనరల్ క్వశ్చన్ ఏంటంటే డైరెక్టర్కి ఉండాల్సిన ముఖ్య లక్షణం ఏంటి? అంటే చాలామంది ఇండస్ట్రీలో ఏమీ తెలియకుండా డైరెక్షన్ చేసేద్దామని వస్తున్నాడు, ఎవడు పడితే వాడు వచ్చేస్తున్నాడు. అంటే 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 అన్నిటికంటే ఈజియెస్ట్ జాబ్ డైరెక్షన్ అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అంటే ఏది ఏది పడితే ఏమి ఖాళీగా ఉన్నాడు రా మా వాడు డైరెక్షన్ చేసే ఆ పరిస్థితుల్లో కూడా ఉంది కొంతమంది. సో నేను ఏంటంటే కొంతమంది స్టార్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్స్ చేస్తుంటారు, ఆ స్టార్ డైరెక్టర్ అవ్వాలని స్టార్ డైరెక్టర్ దగ్గర జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అంటే స్టార్ డైరెక్టర్ దగ్గర చేస్తే మనం కూడా స్టార్ డైరెక్టర్ అయిపోతాం అనే ఫీలింగ్లో ఉన్న వాళ్ళు కూడా నాకు తెలుసు. బట్ వాళ్ళు స్టార్స్రా, మీరు ఆల్రెడీ డైరెక్టర్స్రా, మీరు ఇంకా కాలేదు, అయినా కావద్దని ఎన్నిసార్లు చెప్పాను. వాళ్ళకి ఇప్పటికీ సినిమాలు తినే వాళ్ళు ఉన్నారు, తీసి ఫ్లాప్ అయిన వాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ మమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే ఒక మంచి సినిమాలు తీసే రాహుల్, మంచి సినిమాలు చేస్తున్న హీరోగా మంచి సినిమాలు చేస్తున్న ఇంకా సూపర్ స్టార్డమ్ రాని ఒక హీరో రాహుల్ తీసిన ఒక సెన్సిబుల్ సినిమా చీలాసావు, అంటే ఏంటి? అంటే డైరెక్షన్కి ఎవరు పనికొస్తారు, డైరెక్టర్కి ఉండాల్సిన అవగాహన ఏంటి, డైరెక్టర్కి ఉండాల్సిన ముఖ్య లక్షణం ఏంటి? అంటే ఒక హీరో అయ్యాడు, ఒక 10 ఏళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వచ్చు కాకపోవచ్చు, నిన్న ఒక సినిమా చేసినట్లేదు, ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన వాళ్ళు కూడా మంచి డైరెక్టర్ అవ్వచ్చు, దానికి లాజిక్ ఏం లేదు. ఎలా ఒక డైరెక్టర్కి ఉండాల్సిన మంచి లక్షణం ఏంటి, ఎలాంటి విషయాల మీద అవగాహన ఉండాలి? అంటే ఒక బ్లాంకెట్ ఆన్సర్ అయితే ఇవ్వలేను సార్, ప్రతి ఒక్కరికి ఒక స్కిల్ ఉంటుంది. బట్ ఐ ఫీల్ సమ్వేర్ ఒక విజువల్ సెన్స్ ఉండాలి సార్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. ఒక మంచి డైరెక్టర్ మంచి రైటర్ కావాలని అవసరం లేదు, అది వేరే స్కిల్ సెట్, ఇది వేరే స్కిల్ సెట్ అసలు. బట్ ఎక్కడో ఐ థింక్ నాకేం హెల్ప్ అయ్యిందంటే, నేను సినిమా తీసినప్పుడు నేనేం రియలైజ్ అయ్యానంటే, నేను సినిమాని కనీసం ఒక 2000 times నా మైండ్లో విజువల్గా చూసుంటాను సార్, ఇంక్లూడ్ విత్ షార్ట్ డివిజన్ విత్ ఎడిట్ రిథమ్. అండ్ ఐ థింక్ దట్ హెల్ప్ సార్, ఇఫ్ యూ హ్యావ్ అ గుడ్ విజువల్ సెన్స్ పేపర్ మీద ఉన్న దాన్ని. ఇన్ఫ్యాక్ట్ నేనైతే నా స్టోరీ కాబట్టి రాసేటప్పుడు కూడా ఇట్ వాస్ ఫర్ మీ ఇట్ వాస్ అ ఫార్మాలిటీ సార్, మన మైండ్లో ఉన్నది డాక్యుమెంట్ చేసుకోవాలి, దేనికైనా మంచిది మన టీంకి పనికొస్తుంది, వాళ్ళు సేమ్ పేజ్లో ఉంటారు, అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏదైనా మర్చిపోతే ఒక రెఫరెన్స్కి పేపర్ మీద కావాలని చెప్పి రాసుకున్నాను. కానీ ఆల్మోస్ట్ 10 years ముందు వచ్చిన థాట్ సార్ ఈ స్టోరీ, చీలాసం అనే స్టోరీ, అండ్ ఆల్మోస్ట్ ఐ థింక్ 8 years back ఒక ఫుల్ స్టోరీ రెడీ అయింది నా దగ్గర. సో అప్పటి నుంచి కనీసం ఒక 2000 times నా మైండ్లో నేను విజువల్గా చూసుంటాను సినిమాని. ఐ థింక్ దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ టు బీ ఏబుల్ టు ఒక సీన్ ఉంది, ఆ సీన్కి ఒక కొరియోగ్రఫీ ఉంది, ఆ సీన్ త్రూ ఒక ఎమోషన్ కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం అంటే దానికి ఏది బెస్ట్ షార్ట్ డివిజన్, ఏది బెస్ట్ లెన్సింగ్ అనేది ఆ విజువల్ సెన్స్ ఉండాలి సార్. ఐ ఫీల్ దట్ వాస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నాకు ఒక విషయం బాగా హెల్ప్ అయింది ఏమంటే, మేబీ బికాస్ నేను కెమెరా అటువైపు పనిచేసి ఇటువైపు వచ్చాను కాబట్టి, ఐ రియలైజ్ వెన్ ఐ మేడ్ దిస్ ఫిల్మ్ దట్ ఐమ్ గుడ్ విత్ యాక్టర్స్ సార్. ఆల్ యాక్టర్స్ దట్ వర్క్ ఇన్ ద ఫిల్మ్ నాకు వచ్చి మీతో పనిచేయడం బాగా నచ్చింది, మాకు చాలా క్లారిటీగా చెప్పారన్నారు. అది నేను ఏది కరెక్ట్గా చేసానో నాకే తెలియదు, కానీ ఎక్కడో ఎలా చెప్తే ఇరిటేట్ అవుతారు, ఎలా చెప్తే అర్థం కాదు, ఎలా చెప్తే షట్ డౌన్ అయిపోతారు అనే విషయం నాకు తెలుసు, ఎందుకంటే నేను అటువైపు పనిచేశాను. సో యాక్ట్రెస్ దగ్గర ఐ థింక్ ఇఫ్ యువర్ గుడ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ డైరెక్టర్. లేకపోతే ఎక్కడో ఆ రియాలిటీ రాదు, ఇట్ వోంట్ ఫీల్ లైక్ పీపుల్ ఆర్ బిహేవింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, రాదర్ ఎక్కడో ఆ చిన్న ఆర్టిఫిషియాలిటీ వచ్చేస్తుంది. సో ఐ థింక్ దాట్ అండ్ ది అదర్ థింగ్ ఐ ఫీల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేను హీరోగా పనిచేసిన ఒక్క సినిమాలో కూడా ఇప్పుడు దాకా నేను యావరేజ్ షూట్కి కూడా వెళ్ళట్లేదు సార్. ఓకే, ఎడిటింగ్ ప్రాసెస్ అంటే నాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అస్సలు లేదు, కానీ నేర్చుకోవాలి సార్. ఐ థింక్ ద టెక్నికల్ నాలెడ్జ్ ఇస్ ఇంపార్టెంట్. నేను చాలా బుక్స్ చదివాను ఎడిటింగ్ గురించి, చాలా వీడియోస్ చూసుంటాను ఎడిటింగ్ గురించి. సో కనీసం నా సినిమా నాకు విజువల్లీ ఒక సెన్స్ ఉంటుంది కాబట్టి నాకు ఎడిట్ రిథమ్ ఏంటి, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 15 minutes ఏ, ఇప్పుడు నాకు చాలామంది చెప్పారు సార్ మన సినిమా చూసి ఫస్ట్ 15 minutes కొంచెం స్లో అనిపించింది, అమ్మాయి రాగానే సినిమా పికప్ అయింది అన్నారు. కానీ ఇప్పటికీ నా నమ్మకం ఏంటంటే అది అలా కాకుండా మరీ ఫాస్ట్గా ఫస్ట్ 15 minutes ఉంటుంది అనుకోండి, మీకు సెకండ్ హాఫ్ స్లో అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ ఇంపార్టెంట్ టు సెటప్ ద పేస్ ఆఫ్ అ ఫిల్మ్ రైట్, అండ్ ఇట్స్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ లార్జర్ ఆర్క్స్. ఇప్పుడు ఫస్ట్ యాక్ట్ ఏంటి, సెకండ్, నా సినిమా నేను 3 act స్ట్రక్చర్గా రాసుకోలేదు, కానీ సినిమా ఆర్క్ ఏంటి, ఇప్పుడు మనకి ఫైనల్ ఆర్క్ ఎలా ఉంటుంది,
ఆ ఆర్క్కి ఎడిట్ ఉన్న ఎడిటిజమ్ని మనం ఫస్టే సెటప్ చేయాలి. ఫస్ట్ ఫుల్ స్పీడ్లో సినిమా తీసాను అనుకోండి, తర్వాత బాగా స్లో అనిపిస్తుంది. సో ఐ థింక్ దట్ ఎడిటింగ్ సెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ షూట్ చేసేటప్పుడు. అది ప్రాబబ్లీ దట్ వాస్ వన్ ప్లేస్ వెర్ ఐ ఫెల్ట్ సినిమా షూట్ చేసిన తర్వాత ఎడిట్ టేబుల్ మీద చూసిన తర్వాత అప్పుడు కూడా నాకు అనిపించలేదు, ఆడియన్స్తో చూస్తుంటే ఐ ఫెల్ట్ దెర్ ఆర్ థింగ్స్ ఐ కుడ్ హావ్ డన్ బెటర్, దట్ ఐ షుడ్ హావ్ హ్యాడ్ అ స్లైట్లీ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్. నాకు నేను ఎప్పుడు ప్రతిరోజు షూట్కి వెళ్ళేటప్పుడు ఈ సీన్ ఉంది, ఈరోజు ఈ సీన్ తీస్తున్నాం, ట్రీట్ ఇట్ లైక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సీన్ ఇన్ ద ఫిల్మ్, గివ్ ఇట్ యువర్ ఆల్, చాలా ఆర్గానిక్గా రియల్గా ఉండాలనుకున్నా. ఇప్పుడు ఎడిట్ టేబుల్ ఒకసారి నాకు సార్ చెప్పారు, ప్రతి సీన్ అలా తీయక్కర్లేదు రాహుల్, కొన్ని సీన్స్ ఉన్నాయి, ఇప్పుడు కొన్ని సీన్స్ మనం ఎడిట్లో కూడా ఏం చేయలేము, కొన్ని సీన్స్ వేరేలా తీసుకుంటే ఇంకా బాగుండేది అన్నారు. అప్పుడు నాకు అర్థం కాల, వర్డ్స్గా విన్నాను, ప్రాసెస్ చేయడానికి ట్రై చేశాను, ఆడియన్స్తో చూస్తుంటే నాకు ఒకటి అనిపించింది, అరే నెక్స్ట్ టైం స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఈ సీన్స్ కొంచెం బ్రీజ్ త్రూ, ఈ సీన్ ఇంపార్టెంట్ అంటే టేక్ యువర్ టైం. సో ఐ థింక్ ఆ సెన్స్ హోప్ఫుల్లీ నెక్స్ట్ సినిమా బెటర్ ఉంటుంది ఆ జడ్జ్మెంట్. బట్ ఐ థింక్ దీస్ త్రీ థింగ్స్ సార్, అ సెన్స్ ఆఫ్ ఎడిట్ రిథమ్, అ విజువల్ సెన్స్, అండ్ నోయింగ్ హౌ టు వర్క్ విత్ యర్ యాక్టర్స్. ఐ థింక్ దీస్ త్రీ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సినిమాలు చూసి కేవలం సినిమాలు చూసి డైరెక్టర్ అవచ్చా, కేవలం సినిమాలు చూడడమే క్వాలిఫికేషన్ అవ్వచ్చు సార్? ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఉన్నారు, టారెంటినో ఉన్నారు, తరుణ్ భాస్కర్ వాజ్ షార్ట్ ఫిల్మ్ మేకర్, ఎప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేయలేదు, వాట్ అ ఫెంటాస్టిక్ ఫిల్మ్ హీ మేడ్ అండ్ ఐ లవ్ దిస్ సెకండ్ ఫిల్మ్ ఆల్సో. చాలామంది ఉన్నారు సార్, ఐ థింక్ సమ్ పీపుల్ ఆర్ బాండ్ విత్ దట్ టాలెంట్ సార్, సమ్ పీపుల్ ఐ థింక్ నీడ్ టు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్, నేను ఇప్పుడు ఒక 10 సినిమాలు హీరోగా పని చేయకుండా సినిమా గురించి నేర్చుకోకుండా అసలు సెట్లోనే ఉండకుండా నేను ఒక సినిమా తీసుకుంటే తరుణ్ భాస్కర్ అంత గొప్ప ఫస్ట్ సినిమా తీసుకుంటానని నాకే డౌట్ ఉంది, ఐ డోంట్ థింక్ ఐ వుడ్ హ్యావ్. సో కొందరికి ఆ న్యాచురల్ ఫ్లేర్ ఉంటుంది, కొందరికి అయితే కొంతైనా ట్రైనింగ్ కావాలి, ప్లస్ ఆబ్వియస్లీ న్యాచురల్ టాలెంట్ కూడా ఉండాలి. సో ఈచ్ పర్సన్ ఇట్స్ డిఫరెంట్ సార్. అండ్ ఇంతకుముందు చెప్పారు కెమెరా ఆర్టిస్టులతో ఎలా ఉండాలి అన్నది నాకు తెలుసు, అంటే మీరు ఆర్టిస్ట్ కాబట్టి డైరెక్టర్ మీతో ఎలా బిహేవ్ చేశారు, ఎక్కడ హర్ట్ అయి ఉంటారు, ఎక్కడ హ్యాపీ ఫీల్ అంటారు అన్నది మీకు ప్రాక్టికల్గా తెలుసు. ఇప్పుడు మీరు డైరెక్టర్ అయినప్పుడు ఆర్టిస్ట్లను ఎలా చూసుకున్నారు, అవి అంటే ఆ ఎక్స్పీరియన్స్తో ఇక్కడ ఎలా చూసుకున్నారు? ఫస్ట్ నాకు కొన్నిసార్లు యాజ్ అన్ యాక్టర్ నేను ఎప్పుడు చాలా ఫ్రస్ట్రేట్ అవుతానంటే ఒక స్టోరీ చెప్తారు సార్, మనం నమ్మి సినిమా చేద్దాం అనుకుంటాం, సెట్కి వెళ్ళా కొన్నిసార్లు కంప్లీట్లీ మారిపోతాయి స్టోరీస్, రోజు సీన్లు రీరైట్ చేస్తారు, కొత్త సినిమా ఏదైనా లాస్ట్ వీక్ వచ్చి ఉంటుంది, ఆ ప్రభావం సీన్స్ మీద సడన్గా పడ్డ స్టార్ట్ అవుద్ది, క్యారెక్టర్ కన్సిస్టెన్సీ ఉండదు సార్. ఒక క్యారెక్టర్ చేస్తుంటే ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ ఎ క్యారెక్టర్, ఇఫ్ యూ వాంట్ ఓన్ దట్ క్యారెక్టర్, యూ వాంట్ బిల్డ్ ఎ నైస్ ఆర్క్, ఆ స్క్రిప్ట్లోనే ఆ క్యారెక్టర్ కన్సిస్టెన్సీ లేకపోతే ఒక సీన్లో ఒక అబ్బాయి ఒకలా మాట్లాడతాడు, సెకండ్ సీన్లో కంప్లీట్లీ అగేన్స్ట్ క్యారెక్టర్ బిహేవ్ చేస్తే మరి హౌ కెన్ వీ ఓన్ దట్ క్యారెక్టర్ సార్, ఎక్కడో యూ వోంట్ రిలేట్ టు దట్ గై ఎనీమోర్. సో ఐ థింక్ అది చూసుకున్నాను చాలా బాగా జాగ్రత్తగా, క్యారెక్టరైజేషన్ రాసుకున్నప్పుడు డీటెయిల్డ్గా క్యారెక్టర్ అంటే కన్సిస్టెంట్ గ్రాఫ్ ఉండాలి, ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ పాయింట్ తర్వాత ఆ క్యారెక్టర్ మీద చేంజ్, ఆ క్యారెక్టర్లో ఉన్న చేంజెస్ ఏంటి, ఐ థింక్ దట్ ఈస్ ఇంపార్టెంట్. అది రాసుకునేటప్పుడే ఆ క్లారిటీ ఉంటే చెప్పేటప్పుడు క్లారిటీ ఉంటుంది. ఏది ఆలోచించుకొని నేను రాసుకున్నానో ఎగ్జాక్ట్లీ అదే చెప్పాను. సో వాళ్ళకి రుహానికి కూడా ఫస్ట్ నేను చెప్పింది స్టోరీ కాదు, ఫస్ట్ నేను చెప్పింది ఒక ఆల్మోస్ట్ 45 మినిట్స్ అంజలి గురించి మాట్లాడాను. అంజలి ఒక రూమ్ లోపలికి వస్తే ఎట్లా వస్తుంది, ఏం చేస్తుంది, హౌ విల్ షీ విష్ పీపుల్, ఇవి సినిమాలో రాకపోవచ్చు బట్ ఇట్ హెల్ప్స్ ది యాక్టర్ అండర్స్టాండ్ ద క్యారెక్టర్ బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ హర్ ఇఫ్ అంజలి వాక్స్ ఇన్ టు రూమ్ షీ ఈస్ నాట్ లైక్ యూ, షీ వాంట్స్ సే హాయ్ హౌ యూ సో హౌ వాట్స్ హ్యాపెనింగ్, షీ వాంట్ మేక్ స్మాల్ టాక్ బికాస్ షీ డజన్ హ్యావ్ టైమ్ ఫర్ ఇట్, షీ డజన్ బిలీవ్ ఇన్ ఇట్. Anjali doesn't even have time and money for grooming, so she's not the type to keep looking into a mirror if she's passing by. Mana elthunte andariki oka natural idi kada, ippudu takkana okka sari mirror lo chusukunta kada, Anjali ki daani kuda time undadu. So ilantivi chinna chinna details cheppanu, back story cheppanu, and I think that helps the actor understands the character better. Aa situations nenu ippudu cheppina scene cinema lo raakapochu gaani, you know who you are playing clearly. Yes yes, that helps. And ippudu konni directors untaru sir cheppakoddu gaani, అసలు నాకు అరే కొన్నిసార్లు మనం అనుకుంటాం సార్ బాగా లోపల ఫీల్ చేసి, ఐ డోంట్ బిలీవ్ ఇన్ యాక్టింగ్ విచ్ షోస్ ఆన్ యువర్ ఫేస్, ఐ థింక్ ఇట్ షుడెంట్ షో ఆన్ యువర్ ఫేస్. లోపల ఫీల్ చేయాలి ఆ మూడ్ని, లోపల ఫీల్ చేస్తే మొహం మీద కనపడుతుంది అనేది నా నమ్మకం. కానీ అలా యాక్టింగ్ చేసినప్పుడు లెన్సింగ్ కూడా అలా ఉండాలి సార్. నేను చాలా సటిల్గా ఒకటి బాగా ఫీల్ చేసి మొహం మీద ఎలా అది కనపడుతుందో నేను పట్టించుకోకుండా నేను యాక్టింగ్ చేస్తున్నాను అనుకోండి, అప్పుడు వైడ్ పెడితే అది కమ్యూనికేట్ కాదు, క్లోజప్ పెడితేనే కమ్యూనికేట్ అవుద్ది.
సో ఆ చూసి నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టేక్ చూసాక ఆహా ఇది కమ్యూనికేట్ కాలేదే అనుకునే సరే ఇంకొకటి చేయొచ్చా అనే లోపల టేక్ ఒకే టేక్ ఓకే అని చెప్పి నెక్స్ట్ టేక్ వెళ్ళిపోతారు. ఎందుకు? ఎందుకంటే డైలాగ్ బాగా వచ్చిందని చెప్పి. ఆ డైలాగ్లో ఏం ప్రాబ్లం లేదు కదా, బాగానే వచ్చింది కదా అంటారు. మరి ఇంకేం చెప్తాం మనం సరే అని చెప్పి నేను ఊరుకుంటా, ఏం చెప్పను, నేను అసలు ఇంటర్ఫియరే కాను. దాట్ సమ్ టైమ్స్ ఇరిటేట్స్ యూ. సో ఐఎమ్ వెరీ, ఇఫ్ ఐ వాంట్ రీటేక్ ఐ ఆల్వేస్ కాల్ మై యాక్టర్, మేక్ దెమ్ సిట్ నెక్స్ట్ టు మీ అండ్ అయితే నాకు ఇది ప్రాబ్లం అనిపిస్తుంది, ఇక్కడ చిన్న ఆర్టిఫిషియాలిటీ అనిపిస్తుంది, ఆర్ ఇక్కడ చిన్న అవే ఫ్రమ్ క్యారెక్టర్ వెళ్ళిపోయినట్టు అనిపించింది, నీకు అనిపించిందా? ఐ యూస్ హ్యావ్ డిస్కషన్స్ విత్ దెమ్. మేము ప్రీ ప్రొడక్షన్ చాలా మెటిక్యులస్గా చేసుకున్నాం సార్, చాలా లిటరలీ ఎవ్రీ ఫ్రేమ్లో ఎవ్రీ పిక్సెల్లో సినిమాలో ఏం ఉండాలి అనేది మొత్తం క్లారిటీ వచ్చాక, షార్ట్ డివిజన్ ఏంటని క్లారిటీ వచ్చాక సెట్కి వెళ్ళాం. సెట్లో ఒకటే విషయం మీద టైం వేస్ట్ చేసాం సార్, టు గెట్ ద రైట్ టేక్. అది 15 టేక్స్ అయినా సరే 25 టేక్స్ అయినా సరే టేక్ కరెక్ట్ టేక్ రావాలి, ఎందుకంటే స్క్రీన్ మీద రేపు అదే కనపడుతుంది. ఇంకే విషయానికి టైం వేస్ట్ చేయలేదు, అందుకే 32 డేస్లో సినిమా ఫినిష్ చేసాం సార్. 32 డేస్ అండ్ 38 కాల్ షీట్స్. ఓకే. కొందరు ఆ టేక్లు అసలు ఇవ్వరు మనకి, కొందరేమో రీటేక్లు అడుగుతారు కానీ ఎందుకని క్లారిటీగా చెప్పరు. ఒకసారి యాక్టర్తో డిస్కస్ చేసి ఎందుకు రీటేక్, ప్రాబ్లం ఏంటని చెప్తే అది అర్థం అవుద్ది. సో ఇలాంటివి నేను చూసుకున్నాను. చాలా మంది డైరెక్టర్స్ని అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కువ టేకులు తీసుకుంటే ఎక్కువ క్వాలిటీ వస్తున్న ఫీలింగ్లో కొంతమంది ఉంటారు. అవును సార్, ఎందుకని చెప్పరు సార్? ఫస్ట్ టేక్తో బాగా వస్తే సాటిస్ఫై అవ్వరు, అంటే అది డైరెక్షన్ కాదని వాళ్ళ ఫీలింగ్. అండ్ కొందరు ఏంటంటే ఫిక్స్ అయిపోతారు సార్, అసలు క్యారెక్టరైజేషన్ అనేది ఉండదు వాళ్ళకంటే. హీరో అంటే ఎనర్జెటిక్గా ఉండాలి. సో ఒక డైలాగ్ చెప్పాను ఫస్ట్ డే చూస్తా సార్, లంచ్ దాకా నేను నాకు ఆ క్యారెక్టర్ ఎట్లా చేయాలనిపించిందో అట్లా చేస్తాను. కొన్ని డైరెక్టర్స్ వదిలేస్తారు, కొన్ని డైరెక్టర్స్ ఇంక ఎనర్జీ కావాలండి ఎనర్జీ కావాలంటారు. సరే ఓకే ఇది కావాలి కదా అని చెప్పి అక్కడ నుంచి నేను సెట్ అయిపోతాను మొత్తం. వాళ్ళకి ఏ ఎనర్జీలో ఏ మీటర్లో కావాలో అది ఇచ్చేసి వచ్చేస్తా. నేను ఎప్పుడు అలా చేయలేదు నా యాక్టర్స్తో. సమ్టైమ్స్ ఐ ఫెల్ట్ సో గుడ్ వెన్ ఇన్ ద సెకండ్ షెడ్యూల్ ఐ రిమెంబర్ వన్స్ రుహాని కేమ్ అండ్ టోల్డ్ మీ, నువ్వు ఇలా చెప్పావు కదా అంజలి ఇలా చేయకూడదు కదా అనింది. ఐ ఫెల్ట్ సో ప్రౌడ్ ఆఫ్ హర్. అంటే ఆ క్యారెక్టర్లో అమ్మాయి ఎంత ఉండిపోయిందంటే నాకు కరెక్ట్ అనిపించిన అమ్మాయికి తప్పని అనిపించింది అంత. షీ లివ్డ్ దాట్ క్యారెక్టర్ సో మచ్. అండ్ దట్స్ వెన్ యూ షుడ్ రెస్పెక్ట్ ది యాక్టర్, బికాస్ ఇఫ్ ఇట్ డజన్ ఫీల్ ఆర్గానిక్ టు దెమ్. వాళ్ళు ఒక 2 మంత్స్ 2.5 మంత్స్ ఇన్హాబిట్ చేస్తున్నారు సార్ ఆ క్యారెక్టర్ని, ఆ క్యారెక్టర్తో ట్రావెల్ అవుతున్నారు. వాళ్ళకి తేడా కొడుతుందంటే దాన్ని రెస్పెక్ట్ చేయాలి, ఎందుకని వినాలి. సో ఐ డిడ్ ఆల్ దాట్ సార్. ఐ టుక్ కేర్ ఆఫ్ మై యాక్టర్స్. కొందరు ఉన్నారు సార్, రోహిణి గారు ఫర్ ఎగ్జాంపుల్, మీరు సినిమా చూశారు కాబట్టి అమ్మాయి అంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ మధ్య బాల్కనీలో సీన్ ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుందో నేను చెప్పను స్పాయిలర్ కాబట్టి. ఆ సీన్ ఫస్ట్ టేక్ చేసాం సార్, చాలా బాగా చేశారు రోహిణి గారు, కానీ ఇట్ లుక్ లైక్ సమ్మన్ హూ వాజ్ సాడ్, ఇట్ డింట్ లుక్ లైక్ సమ్మన్ హూ వాజ్ హ్యావింగ్ అ డిప్రెసివ్ ఎపిసోడ్. నేను రోహిణి గారు సెట్కి వెళ్ళమని చాలాసార్లు డిస్కస్ చేసాం. నేను రోహిణి గారికి కొన్ని వీడియోస్ పంపించాను ఆఫ్ బైపోలర్ పీపుల్ హ్యావింగ్ బోత్ మ్యానిక్ డిప్రెసివ్ ఎపిసోడ్స్, హైపోమానిక్ ఎపిసోడ్స్ అండ్ డిప్రెసివ్ ఎపిసోడ్స్. బిహేవియర్ చాలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా డస్టింగ్ చేస్తారు క్వశ్చన్ని, సడన్గా ఫాస్ట్గా రాస్తారు, అదంతా చాలా టెక్స్ట్ బుక్ చేస్తారు. ఓకే. సో ఆ సీన్ జరుగుతుంటే షీ సపోజ్ టు హ్యావ్ అ డిప్రెసివ్ ఎపిసోడ్ ఇన్ దట్ సీన్. పీపుల్ ఫీల్ వెరీ సూయిసైడల్ వెన్ దే హ్యావ్ డిప్రెసివ్ ఎపిసోడ్స్. సో ఫస్ట్ టేక్ అయింది, నేను రోహిణి గారిని పిలిచాను, చాలా బాగుందండి కానీ ఇట్ లుక్స్ లైక్ అ నార్మల్ పర్సన్ ఫీలింగ్ సాడ్, ఇట్ డజంట్ లుక్ లైక్ సంబడీ హ్యావింగ్ అ డిప్రెసివ్ ఎపిసోడ్ ఫీలింగ్ సాడ్ అన్న. ఐ అండర్స్టూడ్ అన్నారు, ఇంకేం చెప్పలేదు నేను, ఐ అండర్స్టూడ్ అన్నారు. సెకండ్ టేక్ సార్, షీ వాజ్ సో గుడ్ ఇన్ దట్ టేక్. రోహిణి గారు ఇట్లా పికప్ చేసుకుంటారు, కొన్ని యాక్టర్స్కి ఎక్కువ టేక్స్ పడతాయి టు గెట్ దర్. లక్కీలీ ఐ వాజ్ ఆల్వేస్ వెరీ ఎంకరేజింగ్, ఐ వాజ్ వెరీ స్వీట్ టు దెమ్, ఐ ట్రీటెడ్ దెమ్ వెల్, గేవ్ దెమ్ దట్ స్పేస్. సెట్ చాలా కామ్గా ఉంటుంది సార్, నేను కానీ కెమెరామెన్ కానీ చాలా కామ్. ఈ అడావడి, కోపం, అరవడం ఏం ఉండదు సెట్లో. ఎవరైనా నాయిస్ చేస్తే కూడా నాకు నచ్చదు, బికాస్ యూ షుడ్ గివ్ ది యాక్టర్ దట్ స్పేస్ టు వర్క్ ఇన్. సుశాంత్ ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ షెడ్యూల్కి సెకండ్ షెడ్యూల్కి పెద్ద డిఫరెన్స్ నేనేం చూశానంటే, ఒక 10 డేస్ పట్టింది సార్ సుశాంత్కి. ఆ సెట్కి వెళ్ళే ముందు 15 డేస్ వర్క్ షాప్ చేసాం, 12 డేస్ ఐ థింక్ చేసాం. సెట్కి వెళ్ళాకూడ ఒక 7-8 డేస్ ఇట్ టుక్ హిమ్ టు ప్రాపర్లీ బికమ్ అర్జున్. సెకండ్ షెడ్యూల్ నేను ఒకటి నోటీస్ చేశా, ఒక టేక్ అయిపోయాక నేను చూస్తుంటే సైలెంట్గా సుశాంత్ కూడా వచ్చి కూర్చొని చూస్తాడు, బ్రో ఈ టేక్ ఓకే కాదు అని నేను చెప్పే ముందు టేక్ ఓకే కాదు కదా ఇంకోటి చేద్దాం అంటాడు. హీ స్టార్టెడ్ డెవలపింగ్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ అర్జున్ షుడెంట్ బీ లైక్. ఇది కరెక్టే కాదు అనే జడ్జ్మెంట్ బాగా, ఇది అర్జున్ కాదు అనే జడ్జ్మెంట్ బాగా వచ్చింది సుశాంత్కి. సో వెన్ దే గెట్ దట్ ఇన్వాల్వ్డ్ పర్ఫార్మెన్స్ కూడా మంచిగా బయటకు వస్తుంది, దే ఎంజాయ్ ఇట్. సో దోస్ ఆర్ ది థింగ్స్ ఐ టుక్ కేర్ ఆఫ్. అదంతా నాకు హెల్ప్ అయింది, ఎందుకంటే నేను కెమెరా ముందు కూడా పనిచేశాను కాబట్టి. సో ట్రీట్మెంట్ ప్రకారం ఎట్లా చేశారంట? ఓన్లీ ఓకే ఇది టెక్నికల్ థింగ్స్, ట్రీట్మెంట్ కొంతమంది డైరెక్టర్ ఆర్టిస్ట్ అసలు ట్రీట్ కూడా సరిగ్గా చేయరు.
అది వదిలేండి ఏం చెప్తాం అబ్బా. నేను అలాంటి కొన్ని డైరెక్టర్స్తో పనిచేశాను, అయ్యో అది మరి ట్రీట్మెంట్ కూడా బాగాలేనప్పుడు వెన్ వీఆర్ నాట్ ఈవెన్ పర్సనలీ హ్యాపీ టు సెట్ దట్ అసైడ్ అండ్ ట్రై టు బీ సమ్వన్ ఎల్స్ ఇస్ సో డిఫికల్ట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్కి వెళ్ళాక రాహుల్ షూట్ స్విచ్ ఆఫ్, దట్ క్యారెక్టర్ షూట్ స్విచ్ ఆన్. ఇఫ్ రాహుల్ ఈజ్ నాట్ ఈవెన్ గెటింగ్ ట్రీటెడ్ వెల్, ఇఫ్ హీఈస్ బీయింగ్ ఇన్సల్టెడ్ ఫర్ నో రీజన్, దెన్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు స్విచ్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్. మరి ఏం చెప్తాం, ఇన్సల్టెడ్ అంటే ఇన్సల్ట్ రాహుల్ ఇన్సల్ట్ కూడా అయ్యాడా ఎట్లా? ఓ అంటే ఫస్ట్ చెప్పకూడదు కానీ యా యా చాలా ఫేస్ చేసేసా. ఓకే అండి, నేమ్ చెప్పకుండా సిచ్యువేషన్ చెప్పండి. న్యూ కమర్గా ఉంటుంది కదా సార్, అంటే ఓకే ఓకే కొన్ని డైరెక్టర్స్ నేను ఐ వాంట్ టేక్ ఎనీ నేమ్స్ బట్ కానీ ఒకటి సార్, అలాంటి డైరెక్టర్స్తో పనిచేసినప్పుడు చాలా నేర్చుకున్నాను నాకు అదంతా నేను సినిమా తీసినప్పుడు బాగా యూస్ అయింది. సో ఎక్కడో ఎవ్రీథింగ్స్ లెర్నింగ్, సో ఎప్పుడు నెగిటివ్గా చూడలేదు దాన్ని. బట్ అంటే కొన్ని డైరెక్టర్స్ వాళ్ళకి యాక్టర్ అవ్వాలని ఉంటుంది కానీ వేరే దారి లేక ప్రొడ్యూసర్స్ డబ్బులు ఇవ్వరు కాబట్టి ఒకరు హీరోని పెట్టుకుంటారు. అది ఎక్కడో హీరోని కెమెరా ముందు చూస్తుంటే వాళ్ళకు ఇరిటేషన్ వస్తుంది, సో అప్పుడు చూపిస్తారు. అలాంటి కొన్ని ఉంటాయి. కొన్ని ఒక రెండు సార్లు అయితే నాకు ఇక్కడ కాదుగా తెలుగు కాదు కానీ డైరెక్టర్ ఫెల్ ఇన్ లవ్ విత్ ద హీరోయిన్ వెన్ యువర్ షూటింగ్ అండ్ నేను హీరోయిన్తో యాక్టింగ్ చేస్తుంటే ఇరిటేట్ అయిపోతారు. మరి మనం ఏం చేద్దాం, అది అలాంటివి కొన్ని ఉంటాయి, ఏం చేయలేదు అంతే. ఈ ఇంటర్వ్యూలో ఒకే ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్, అయ్యో ఈ క్వశ్చన్ పక్కన పెట్టి, ఈ సినిమా ఫస్ట్ చీలాసవ్ ఫస్ట్ వేరే ప్రొడ్యూసర్స్ అందరికీ తెలుసు, తర్వాతగా మళ్ళీ అన్నపూర్ణ స్టూడియో జాయిన్ అయ్యారు నాగార్జున గారు. బట్ కంప్లీట్గా సినిమా బాగా వచ్చిందని తెలిసిన తర్వాత కంప్లీట్గా నాగార్జున గారు అది లాగేసుకున్నారు అన్నది ఒక అది ఒక టాక్ నడుస్తుంది, ఎంతవరకు నిజం అది? నాట్ అట్ ఆల్ సార్, ఐ థింక్ హీ వాస్ ద స్వీటెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఫుల్ డ్రైవ్ చేసింది చే, ఫైనల్ డెసిషన్ తీసుకునే నాకు సార్, కానీ నేను సమంత నేను ఇద్దరు ఆల్మోస్ట్ 10-11 ఇయర్స్గా ఫ్రెండ్స్ సార్. సో సమంతకి చిన్న భయం ఉంటుంది ఎక్కడో, అరే డైరెక్షన్ చేస్తున్నాడు, షీ నోస్ ఫ్రమ్ అ లాంగ్ టైమ్ దట్ నాకు ఇదే డ్రీమ్, నాకు యాక్టర్ అవ్వడం కాదని తెలుసు. సో సమ్మర్ షీ వాస్ హ్యాపీ ఫర్ మీ, చిన్న భయం ఉంటుంది సమంతకి, వీడు పెద్ద రిస్క్ తీసుకున్నాడు, కరెక్ట్ సినిమా తీయకపోతే ఈ కెరియర్ ఉండదు, ఆ కెరియర్ కూడా ఉండదు. ఎందుకంటే మనం రాంగ్ సినిమా తీసేసాం అనుకోండి తర్వాత యాక్టర్గా కూడా పెట్టుకోవడానికి భయపడతారు. నేను అస్సలు ఇంటర్ఫీర్ చేయను, ఎందుకంటే నాకు నేను డైరెక్షన్ చేసేటప్పుడు ఎవరైనా ఇంటర్ఫీర్ చేస్తే నాకు నచ్చదు, సో నేను ఇంకొకరిగా చేయను. కానీ ఎక్కడో నాతో పనిచేయని వాళ్ళకి ఆ భయం ఉంటుంది కదా. సో షీ వాస్ వెరీ అఫ్రైడ్, షీ సెడ్ నాకు ఒకసారి సినిమా చూపించు, నాకు బాగా భయం వేస్తుంది, నాకు చూడాలి సినిమా అనింది. సో నేను ఒకరోజు ఐ థింక్ సెకండో థర్డో కట్ నేను సమంతకి ఫస్ట్ హాఫ్ చూపించా అండ్ షీ వాస్ అసలు షీ సెడ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ, నేను చాలా హ్యాపీ, నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సెకండ్ హాఫ్ చూస్తాను అదేదని చెప్పింది. నేను వెళ్ళిపోయా, షీ ఆస్ చై టు వాచ్ ఇట్, షీ సెడ్ అరే చాలా బాగా తీసాడు, దయచేసి సినిమా చూడు, నీ సెన్సిబిలిటీస్కి వాడి సెన్సిబిలిటీస్కి మ్యాచ్ అవుద్ది, నీకు నచ్చుద్ది సినిమా పక్కా అదేదని చెప్పాక చే కాల్ మీ, సార్ బ్రో కమ్ షో మీ ది ఫిల్మ్, ఐ వాంట్ టు సీ ఇట్ అదేదని అంటే ఐ వెంట్ అండ్ షోడ్ ఇన్ ది ఫిల్మ్. సినిమా తీసే ముందే ఫస్ట్ ఒకసారి ఊరికే ఒక ఒపీనియన్ తీసుకోవడానికి నేను వెండ్ల కిషోర్కి, సమంతకి, అడ్విశేష్కి, మై బెస్ట్ ఫ్రెండ్స్, ఐ టోల్డ్ దెమ్ ది స్టోరీ. సో అప్పుడు సమంతకి చెప్పినప్పుడు షీ ఆస్ చే ఆల్సో టు లిసన్ టు ద నరేషన్, సామ్ రియలీ లైక్ డిడ్ అట్ దట్ పాయింట్, చేసేడ రియలీ లైక్ ద ఫ్లేవర్ బ్రో, చాలా ఫ్రెష్గా ఉంది కానీ ఇది కన్విన్సింగ్గా ఉంటుందా, మీ క్లైమాక్స్ తెలుసు ఇది ఆ ఒక్క రోజులో అది కన్విన్సింగ్గా ఉంటుందా అని కొన్ని డౌట్స్ ఉండింది చేయకి. చేయి నాకు ఇన్ఫాక్ట్ చెప్పారు కూడా, అంటే ఒకసారి ఆలోచించు బ్రో, ఆడియన్స్గా ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను, మేబీ సెకండ్ హాఫ్ నువ్వు వన్ డే కాకుండా తర్వాత ఎక్స్టెండ్ చేస్తే ఇంకా కన్విన్సింగ్గా ఉంటుందేమో అదే అన్నారు. నేనేమో ఐ గివ్ ఇట్ అ థాట్ బ్రో అన్న, బట్ నాకు ఎక్కడో ఇలా తీస్తే బాగుంటుంది అనిపించింది. సో దెన్ చై వాజ్ వెరీ క్యూరియస్, అప్పుడు చెప్పాడు కదా ఆ స్క్రిప్ట్ని ఎలా తీసాడు మనం కూడా చూద్దామని. సో సినిమా చూసాక చైకి బాగా నచ్చింది, ఇసే బ్రో ఐ లవ్ ది ఫిల్మ్, నేను నాన్నను ఒకసారి చూడమంటాను అన్నారు. అప్పుడు నాకు ఎందుకని చెప్పలేదు. తర్వాత చై చెప్పాక నాగర్ నాకు తర్వాత చూసారు, చెప్పారు ఇలా మళ్ళీ పదే చూడమన్నాడు, నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, చాలా నెగిటివ్గా వచ్చాను, ఏంటి ఏదో కొత్త ప్రొడ్యూసరు, కొత్త అమ్మాయి సుశాంత్ ఒకటే నాకు తెలుసు, అసలు నాగర్ గారికి నాకు పరిచయం లేదు, చూసాడు ఈ రాహుల్ అంటున్నారు డైరెక్టర్, నాకు ఇంట్రెస్ట్ లేదు. సినిమా వచ్చి చూశాక నేను ఎంత నెగిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్తో వచ్చానో 5 మినిట్స్లో నాకు ఆ నెగిటివిటీ పోయింది, బాగా ఇన్వాల్వ్ అయిపోయా సినిమాలో, బాగా నచ్చిందని చెప్పి ఆయన సినిమా చూసిన తర్వాత నన్ను పిలిచి మాట్లాడారు, ఒక 15 మినిట్స్ సినిమా గురించి డిస్కస్ చేశారు. చేసి ఈ సైడ్ నన్ను ఏడిపించా, నవ్వించా, నాకు సినిమా బాగా నచ్చింది, మీ ప్రొడ్యూసర్స్కి ప్రపోజల్ పెట్టొచ్చా అన్నట్టు అప్పుడు ఒక హింట్ ఇచ్చారు. ఓకే
దెన్ చై సైడ్ నో నో నాన్న విల్ టాక్ అబౌట్ దట్ టు సుశాంత్ అని చెప్పి చై దెన్ త్రూ సుశాంత్ వెన్ టు ద ప్రొడ్యూసర్స్ అండ్ గేవ్ అ ప్రపోజల్. ఓకే. అండ్ ఎక్కడ ఏది ఫోర్స్ చేయలేదు. అది తీసుకున్న తర్వాత ఆయన బాగా సపోర్ట్ చేశారు. ఆయన వల్ల ఈరోజు సినిమాకి ఇంత ఇంత మంచి రిలీజ్ దొరికింది. అన్నపూర్ణ నాగర్ లేకపోతే అంటే మా ప్రొడ్యూసర్స్ చాలా ప్యాషనెట్గా తీశారు సార్. ఈ కథ విని డబ్బులు పెట్టడం అనేది కొంచెం రిస్కే, ఎవరైనా కొంచెం భయపడతారు. వాళ్ళు జస్వంత్ అండ్ భరత్ అని, భరత్ గారు యుఎస్లో ఉంటారు, జస్వంత్ ఇక్కడ ఉంటారు, సినీ సినీ కార్పొరేషన్ నమ్మి పెట్టారు డబ్బులు. సో వాళ్ళు చాలా హ్యాపీగా ఇచ్చారు. నాగ్ గారు చాలా బాగా ట్రీట్ చేశారు వాళ్ళని. సో నథింగ్ లైక్ దట్ హ్యాపెండ్. జై వాజ్ వెరీ స్వీట్. ఇన్ఫ్యాక్ట్ అన్నపూర్ణ జాయిన్ అయినప్పటి నుంచి హీస్ బిన్ సో కమిటెడ్, హీస్ గోయింగ్ టు మేక్ అన్ అమేజింగ్ ప్రొడ్యూసర్ సార్. ఇప్పుడు చెప్తున్నాను, ఐ హోప్ హీ డజంట్ మైండ్ మీ సేయింగ్ ఇట్, కానీ రామనాయుడు గారు గ్రాండ్ సన్ అంటే మామూలు విషయం కాదు కదా. ఆ జీన్స్ ఉన్నాయి. హీస్ గోయింగ్ టు మేక్ అన్ అమేజింగ్ ప్రొడ్యూసర్. హీస్ వెరీ డ్రివెన్, వెరీ ఫోకస్డ్. He is very clear about how the film should be presented, how it should be marketed, what is a risk, what is not. So ala chala smooth ga jarigindi sir ee process. So ee rumors ekkada nunchi vachayi naaku teliyadu gaane adi adi clarity kosam ee question adiga nenu. Okay, inta mundu almost answer vachesindi but aina kuda adugutanu. Oka hero maamuluga edina hero oka cinema chesetappudu cinema katha vinnaka director nunchi entha kontha judge cheyagaladu ee cinema nadustunda nadavada entha entha 50-50 edo cheyadu. కొన్ని పోతాయి, ఆ జడ్జ్మెంట్ రాంగ్ అవుతుంది. బట్ ఒక డైరెక్టర్ ఎబిలిటీ, డైరెక్షన్ ఎబిలిటీస్ ఉన్న రాహుల్ ఎందుకు కొన్ని చాలా బ్యాడ్ సినిమాలు చేశాడు? ఆ హీరోలకి రాహుల్కి తేడా ఉంది కదా. ఓకే, అంటే ఒకటి చెప్ ఆనెస్ట్గా నా సిచ్యువేషన్ చెప్తా సార్. నేను నోన్ ఫేస్ ఎస్టాబ్లిష్డ్, అంటే చాలామందికి రాహుల్ అంటే అందరి అబ్బాయి అని తెలుసు, లేకపోతే అలా ఎలా అబ్బాయి అని తెలుసు, లేకపోతే టైగర్లో చేసిన అబ్బాయిని తెలుసు. చాలామందికి ఊరు సైడ్ వెళ్తే శ్రీమంతుడిలో గెస్ట్ అపీరెన్స్ చేసిన అబ్బాయిని తెలుసు. కానీ ఐఎమ్ నాట్ అ స్టార్ సార్. సో ఐఎమ్ డిపెండెంట్ ఆన్ ద స్క్రిప్ట్స్ ఐ గెట్. ఓకే, నేను ఫస్ట్ నుంచి చాలా క్లియర్గా ఉన్నానంటే నేను రాసుకున్న స్క్రిప్ట్స్ నా మీద నేను వేస్ట్ చేసుకోను. అండ్ ఇంకోటి డైరెక్షన్ చేసేటప్పుడు నేనే యాక్టింగ్ చేస్తే క్రెడిబిలిటీ ఉండదు, సీరియస్గా తీసుకోరు. ఏ ఊరికే వీడు కెరీర్ని బూస్ట్ చేసుకోవడానికి వీడియో సినిమాలు తీస్తున్నాను అనుకుంటారు తప్ప ఇది నా డ్రీమ్. సో దీన్ని ఎక్కడ నెగిటివ్ ఇఫెక్ట్ రాకూడదు దాని మీద, మనమే యాక్టింగ్ చేస్తే సీరియస్గా తీసుకోవాలని చెప్పి ఆ ఆప్షన్ అయితే నాకు లేదు. సో అలా ఉన్నప్పుడు నేను ఒక సినిమా చేస్తాను సార్. ఫర్ ఎగ్జాంపుల్ అలా ఎలా చేశాను సార్, స్లీపర్ హిట్, మంచి ప్రాఫిట్ వచ్చింది, శాటిలైట్ థియేటర్గా కలిపి ప్రొడ్యూసర్స్కి ప్రాఫిట్ వచ్చింది, చూసిన వాళ్ళందరికీ తెగ నచ్చేసింది సినిమా, శాటిలైట్లో బాగా ఆడిన సినిమా, బట్ ఇట్స్ అ స్మాల్ హిట్. కానీ అలాంటి ఒక హిట్ ఇస్తే చాలు, చాలామంది ఆఫర్లు తీసుకొస్తారు. సో ఇప్పుడు అలా ఎలా తర్వాత నాకు ఒక 85-90 స్క్రిప్ట్స్ వచ్చాయి సార్. చాలా స్క్రిప్ట్స్ వచ్చాయి బట్ నథింగ్ వాజ్ క్వాలిటీ స్క్రిప్ట్స్. చాలా అంటే అంటే సేమ్ టైప్ కామెడీ, బడీ కామెడీస్, లేకపోతే అప్పుడు ఆ టైంలో నాకు గుర్తుంది హారర్ సినిమాలు బాగా పెద్ద ట్రెండ్ అది అప్పుడు. సో చాలా హారర్ సినిమాలు వచ్చాయి సడన్గా, ఏ స్క్రిప్ట్ నచ్చలేదు. ఇప్పుడు నేను ఒక 10-10.5 months వరకు అలా ఎలా తర్వాత కష్టపడి ఒక చిన్న ముందడుగు వేసాము, మళ్ళీ వెనకడ వేయకూడదని చెప్పి ఏ సినిమా సైన్ చేయలేదు. కానీ 10-11 months తర్వాత నేను ఏం చేస్తాను సార్, బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఒకటి ఉంది, అది చూసుకోవాలి, కార్ ఉంది, కార్ లోన్ ఉంది, పెళ్ళి అయిపోయింది, నాకు ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. సో ఎక్కడో ఐ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. చిన్న యూస్ టు కీప్ సేయింగ్ నో, ఇఫ్ యూ వాంట్ టు వెయిట్ లాంగర్ వెయిట్, ఐ విల్ సపోర్ట్ యు. అంటే నో, ఐ సెడ్ ఐ డోంట్ వాంట్ టు బి అ బర్డన్ ఆన్ యూ, ఐ హ్యావ్ అ కెరియర్, ఐ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్, ఏదో ఒకటి చేయాలి. చాలామంది ఇప్పుడు చెప్తుంటారు, కాదు మీకు హిట్ అయింది కదా టప్ మన్ 4 సినిమాలు సైన్ చేయండి, ఏదో ఒకటి ఆడుద్ది, ఆ బ్లైండ్ గేమ్, ఏదో ఒకటి ఆడుతుంది, 3 ఫ్లాప్లైనా పర్లేదు, అలా చేయలేదు. కానీ 10-11 months తర్వాత ఇంట్లో కూర్చుంటే ఏదో ఒకటి చేయాలి కదా సార్, డబ్బుల కోసం అయినా. సో అలా నేను ఇప్పుడు ఏం చేస్తాను, నాకు 100% నచ్చిన స్క్రిప్ట్గా ఉన్నా సరే 50% అని నచ్చిన స్క్రిప్ట్ ఏదో నమ్మకం, మేబీ డైరెక్టర్ మ్యాజిక్ చేసి 50%ని 100%గా తీస్తారేమో నమ్మి మనం దిగుతాం. కొన్నిసార్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలా ఎలా నాకు బాగా నచ్చింది బట్ ఇట్ డింట్ ఫీల్ వెరీ డిఫరెంట్, రొటీన్ సినిమా అయిపోద్దేమో అనుకున్నా. కానీ దాంట్లో ఉన్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఫ్రెష్ ఉంటుంది, అది చేశాక మాకు కూడా అర్థమైంది, చేసేదాకా అర్థం. సో దాట్స్ డైరెక్టర్ సర్ప్రైజ్డ్ మీ. బట్ అ లాట్ ఆఫ్ అదర్ డైరెక్టర్స్ 50% నచ్చిన స్క్రిప్ట్స్ తీసుకుంటే వాళ్ళు అది ఇంకా వేరేలా తీస్తారు, మనం ఇంకేం చేయలేం. సో మరి ఏం చేస్తావు సార్, ఐ అట్లీస్ట్ ఫర్ మనీ యూ హ్యావ్ టు ఎవెన్చువలీ డూ అ ఫిల్మ్. సో అందుకే నేను తప్పు సినిమాలు చేసినా ఫ్రీక్వెంట్గా చేయలేదు, మంచి గ్యాప్ ఉంటుంది, మంచి గ్యాప్ తర్వాత తప్పు సినిమా వస్తుంది. సో అందుకన్నా ఏం చేస్తాను. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ స్టెప్ హీరో? అండ్ సారీ, టు కంటిన్యూ దట్ ఆన్సర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడ్విశేష్ ఉన్నాడు సార్, మా మధ్య ఈ డిస్కషన్స్ ఎప్పుడు జరుగుతూ ఉంటాయి, కిషోర్ అండ్ అడ్విశేష్ అండ్ సుజీత్ వీర్ లైక్ అ గ్యాంగ్. ఐఎమ్ ఎస్పెషలీ క్లోజ్ టు కిషోర్ అండ్ శేష్. శేష్ ఎప్పుడు నన్ను తిడుతూ ఉంటాడు, పర్లేదు అప్పులు తీసుకోగానే ఇలాంటి సినిమాలు చేయకు, తిడుతూ ఉంటాడు. ఎందుకు వెళ్ళి చేస్తావు పిచ్చా నీకు అదే తిడతాడు. నేను వాడికి ఒకటే చెప్తారే, ఎక్కడో
నాకు ఇది ఎండ్ గేమ్ కాదురా, నేను ఏదో ఒక రోజు నాకు డైరెక్టర్ అయిపోవాలి, ఆ రోజు నాకు యాక్టింగ్ మంచి ఆఫర్స్ రాకపోయినా మానేస్తా మొత్తానికి, మంచి స్క్రిప్ట్స్ వస్తే హ్యాపీగా చేస్తా. సో నాకు ఆ జర్నీకి రెడీ అయ్యేదాకా నాకు డబ్బులు సంపాదించుకోవాలరా, ఐ హ్యావ్ టు బీ ఫైనాన్షియలీ స్టేబుల్ బిఫోర్ ఐ గెట్ ఇన్ టు దట్ రిస్క్. వాడు అరే ఫైనాన్స్ కోసం ఇట్లా చేయకు చేయకు అంటాడు, అండ్ వాడు కన్విక్షన్ హ్యాట్స్ ఆఫ్ సార్, బట్ నాకు ఆ కన్విక్షన్ అనవసరం అనిపించింది, ఎందుకంటే ఐ డోంట్ కేర్ దట్ మచ్ అబౌట్ మై యాక్టింగ్ కెరియర్ అస్ మచ్ అస్ మై డైరెక్షన్ కెరియర్. సో ఐ ఫీల్ బిగ్ డీల్ ఇఫ్ ఇట్స్ అ బ్యాడ్ మూవీ, సమ్ డే యుల్ గెట్ టు మేక్ అ ఫిల్మ్, అప్పుడు చూసుకో, అప్పుడు తప్పు సినిమాలు చేయకు. సో ఐ థింక్ అలానే నేను కన్సోల్ చేసుకున్నాను నన్ను. ఇప్పుడు ఓకే, నెక్స్ట్ ఏంటి హీరోగా ఏ సినిమా చేస్తున్నారు నెక్స్ట్? సార్ ఆల్రెడీ చేసిన ఒక సినిమా దృష్టి అనే సినిమా రెడీ అవుతుంది రిలీజ్కి. ఇన్ఫ్యాక్ట్ ఆల్రెడీ రెడీ అయిపోయింది సినిమా, సమ్మర్లో వద్దాం అనుకున్నారు కానీ సమ్మర్లో అందరూ అప్పుడు వద్దు, చిన్న సినిమా కదా, చీలసో ముందే రెడీ అయిపోయింది సినిమా. ఇప్పుడు ఆ సినిమా ఫినిష్ చేసి నేను చీలసో డైరెక్షన్ స్టార్ట్ చేశాను. సో అందరూ రిస్క్ వద్దు అన్నారు, సో వెయిట్ చేసి ఇప్పుడు చీలసో మంచి బజ్ వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా కొంచెం కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో ఇప్పుడు ఆయనకు బాగా నచ్చింది ఆ సినిమా చేస్తున్నప్పుడు. నేను ఫస్ట్ కాపీ చూడలేదు కానీ డబ్బింగ్ అప్పుడు చూసా, ఐ థింక్ ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. అండ్ నాకు ఒక యాక్టర్గా ఫస్ట్ టైం ఒక మర్డర్ మిస్టరీ చేశాను. సో ఆర్టిస్ట్ హీరోయిన్ పావని గంగిరెడ్డి అని చెప్పి అమ్మాయి. ఇట్స్ బట్ ఇట్స్ అ స్క్రిప్ట్ బేస్డ్ ఫిల్మ్ సార్, ప్యూర్లీ ప్లాట్ డ్రివెన్ ఫిల్మ్. కొత్త డైరెక్టర్ రామ్ అబ్బరాజు అని, ఐ రియలీ లైక్ ది స్క్రిప్ట్ చెప్పినప్పుడు. సో ఐఎమ్ హోపింగ్ ఇట్స్ కమ్అట్ వెల్, అండ్ కనీసం నాలో కొత్త యాంగిల్ నేను చూసుకున్నా. సో ఆఫీస్ హోప్ఫుల్లీ ఆడియన్స్కి కూడా ఆ కొత్త యాంగిల్ నచ్చింది ఒక మర్డర్ మిస్టరీ అనేది. అండ్ దెన్ యూటర్న్ అనే సినిమాలో, కన్నడ సినిమా యూటర్న్ వచ్చింది కదా, సేమ్ డైరెక్టర్ తెలుగులో తీస్తున్నారు. అగైన్ లవ్లీ డైరెక్టర్, ఐ లవ్డ్ వర్కింగ్, చాలా క్లారిటీ ఉన్న ఒక డైరెక్టర్, ఐ లవ్డ్ వర్కింగ్ విత్ హిమ్. సో యూటర్న్ రీమేక్లో నేను చేస్తున్నాను. కన్నడ సినిమా చూసిన వాళ్ళకి అర్థం అవుతుంది ఆ జర్నలిస్ట్ రోల్ చేస్తున్నాను, ఆ రోల్ ఇంకా రీరైట్ చేశారు, ఇంకా బాగుంది తెలుగులో, సరే అది చేద్దాం. ఇట్స్ అన్ ఆన్సాంబుల్ కాస్ట్ బట్ ద సెంట్రల్ క్యారెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ సమాంత. సో యూజువలీ నా సినిమాల్లో హీరోయిన్స్ ఏం చేస్తారో ఈ సినిమాలో నేను హీరోగా చేస్తాను. సో ఎక్కువ అంటే సమాంత మీద ఉంటుంది సినిమా, బట్ ఇట్స్ ఎ నైస్ స్వీట్ సపోర్టింగ్ రోల్. సో ఈ రెండు సినిమాలు ఉన్నాయి యాక్టర్గా. సో లక్కీలీ రెండు సినిమాలు ఉన్నాయి కాబట్టి నా మీద ఇప్పుడు మళ్ళీ ఒక యాక్టింగ్ సినిమా చేయాలనే ప్రెషర్ లేదు, ఎక్కువ టైం స్క్రీన్లో నేను కనిపించలేననే థాట్ రాదు. సో మళ్ళీ నెక్స్ట్ డైరెక్షన్ సినిమాని చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ అన్నపూర్ణలో సైన్ చేశాను. నాకు సార్ వాజ్ వెరీ స్వీట్ అబౌట్ ఇట్. ఆయన సినిమా చూసి ఆల్మోస్ట్ 2 డేస్లోనే సుప్రియ గారు ఫోన్ చేశారు. ఆయన సినిమా చూసిన 2 డేస్లోనే సుప్రియ గారు ఫోన్ చేశారు, అడ్వాన్స్ ఇచ్చారు. షీ సెడ్ వి వాంటెడ్ టు డు ద సెకండ్ ఫిల్మ్ విత్ అస్, అది ఏ స్క్రిప్ట్ చేద్దాం, ఎవరితో చేద్దాం అనే డిస్కషన్ జరుగుతున్నాయి. హోప్ఫుల్లీ బై August 10th or 11th ఐ థింక్ దట్ షుడ్ బి ఫైనలైజ్ అండ్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్ స్క్రిప్ట్. ఓకే, సో మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ డైరెక్షన్ సినిమానే చేద్దాం అనుకుంటున్నాను. గుడ్ గుడ్. మీ సినిమాలలో నాకు బాగా నచ్చిన టైటిల్ ఏంటంటే శోభన్ బాబు. రైట్. చాలా బాగా నచ్చిన టైటిల్ అది. ఎందుకు ఆ సినిమా ఆగిపోయింది? యాక్చువల్లీ వేరియస్ రీజన్స్ సార్, ఆ రీజన్స్ ఏంటో నాకు కూడా అర్థం కాలేదు, కానీ నాకు తెలిసి ఆగిపోలేదు సినిమా. మళ్ళీ స్టార్ట్ అవుద్ది, ఫినిష్ అయిపోద్ది, అదే నాకు చెప్పారు. ఈవెన్ 2 మంత్స్ బ్యాక్ దే కాల్డ్ అండ్ సైడ్ మీ సినిమా రిలీజ్ అయిపోయాక ప్లాన్ చేద్దాం, సినిమాని ఫినిష్ చేద్దాం. ఎందుకంటే నేను వర్క్ చేసేటప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేశాను. దెర్ ఆర్ 3 వెరీ డిఫరెంట్ షేడ్స్ ఇన్ దట్ రోల్ సార్. అండ్ అగైన్ అ డైరెక్టర్ విత్ గ్రేట్ క్లారిటీ, హీ రోట్ వెరీ కన్సిస్టెంట్ క్యారెక్టర్, ట్రాన్స్ఫర్మేషన్స్ చాలా బాగుంటాయి, థరలీ ఎంజాయ్డ్ డూయింగ్ ద ఫిల్మ్. బట్ మనకి మాకు ఎందుకో నాకే తెలియదు షెడ్యూల్స్ మధ్య బాగా గ్యాప్స్ పడ్డాయి, బాగా గ్యాప్స్ పడ్డాయి. సో 3-4 మంత్స్లో ఫినిష్ చేద్దాం అనుకున్న సినిమా ఆల్మోస్ట్ 1.5 ఇయర్స్ అయింది. 1.5 ఇయర్స్ అయ్యాక అప్పుడు యాక్చువల్లీ ఆ టైంలో నేను నాకు సినిమా ఈ డేట్కి ఫినిష్ చేస్తామని ప్రామిస్ చేశారు. ప్రామిస్ చేశాను, నేను 2-3 సార్లు అడిగా. ఎందుకంటే నేను అప్పుడు వాళ్ళకి డైరెక్షన్ చేస్తున్నానని చెప్పలేదు, కానీ ఇట్లా నాకు కమిట్మెంట్ ఉంది, ఆ కమిట్మెంట్ ఒకసారి నేను వెళ్ళిపోతే నేను మళ్ళీ ఆ సినిమా ఫినిష్ చేసేదాకా నేను రాలేను, ఫినిష్ చేసేస్తారా, ఎప్పుడు ఫినిష్ చేస్తారని చెప్పండి, వాళ్ళకి అది విని నేను కమిట్మెంట్ ఇస్తానన్నా. సో దే సెడ్ ఆన్ దిస్ డే వీ విల్ డెఫినెట్లీ ఫినిష్ అన్నారు. నేను ఇంకో 15 డేస్ బఫర్ పెట్టుకొని ఇక్కడ కమిట్మెంట్ ఇచ్చాను, కానీ అప్పుడు ది ఫిల్మ్ వాజంట్ ఈవెన్ డన్ 50-60%. సో దెన్ అట్ దట్ పాయింట్ దే సెడ్ ఐ హావ్ ఆల్రెడీ గివెన్ అ కమిట్మెంట్ దేర్, సో దెన్ ఐ హ్యాడ్ టు కమ్ అండ్ డూ చీలసో. దట్ వాస్ ది ఓన్లీ పెండింగ్ ఫిల్మ్. ఓకే, సో ఇప్పుడు నాకు అదే ఫోన్ వచ్చింది, ఆ సినిమా ఫినిష్ అవుద్ది అన్నారు. హోప్ఫుల్లీ ఐ లవ్ ది ఫిల్మ్ సార్, ఇట్స్ అ లవ్లీ స్క్రిప్ట్, వెరీ న్యూ ఏజ్ స్క్రిప్ట్ అగైన్, అండ్ ఇట్స్ అ ఫన్ ఫిల్మ్. చీలసో టైప్ ఇంటెన్స్ ఎమోషనల్ డ్రామా కాదు, ఇట్స్ అ ఫన్ ఫిల్మ్. అండ్ ఐ థరలీ ఎంజాయ్, నాకు కామెడీ చేయడం బాగా ఇష్టం సార్. అంటే అలా ఇలా చేశాక నేను రియలైజ్ అయ్యాను దట్ డూయింగ్ కామెడీ ఆన్ స్క్రీన్ ఇస్ గుడ్ ఫన్. అంటే జనాలు నచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ అలా ఇలాగైతే మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. మై ఫేవరెట్ ఫిల్మ్ యాక్చువల్లీ. ఓకే, థ్యాంక్ యూ. సో ఐ లవ్ డూయింగ్ ద ఫిల్మ్, ఐ హోప్ ఇట్ విల్ గెట్ కంప్లీటెడ్ సూన్. ఓకే. మామూలుగా కొంతమంది డైరెక్టర్స్ హీరోలైన సందర్భాలు ఉన్నాయి, అండ్ కొంతమంది కమెడియన్స్ హీరోలైన సందర్భాలు ఉన్నాయి.
బట్ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా హీరోలే అవుతారు, రకరకాలు అవుతారు. అలా అయినప్పుడు ఓకే, సక్సెస్ అయితే ఓకే, రిజల్ట్ ఏమన్నా అటు ఇటుగా తేడా కొడితే బ్యాక్ టు పెవిలన్ అయినప్పుడు ఆ ఆదరణ ఉండకపోవచ్చు, మ్యాక్సిమం ఉండదు, కొంచెం టైం పట్టుద్ది మళ్ళీ ట్రాక్లోకి రావడానికి. అట్లా అలా ఇప్పుడు మీరు మీ పరిస్థితి ఏంటి? మీరు మీరు హీరోగా ఉన్న వాళ్ళు డైరెక్టర్ అయ్యారు, కొంచెం ఏదైనా తేడా కొట్టి రిజల్ట్ అయినా తేడా కొట్టినా కూడా మళ్ళీ బ్యాక్ వచ్చినప్పుడు ఇది అది చాలామంది డైరెక్టర్స్ ఎంటర్టైన్ చేయకపోవచ్చు మిమ్మల్ని, వాడు డైరెక్టర్ అయిపోయాడు కానీ కొంచెం హోల్డ్లో పెట్టొచ్చు. సో ఈ రిస్క్ మీరు ఆలోచించారా? పుల్ల పని పర్లేదు ఏదైతే అదైందని దిగారా? నేనైతే ఎక్కువ ఆలోచించలేదు సార్, నా వెల్ విషర్స్ చాలామంది భయపడ్డారు. అంటే నాకేంటంటే వచ్చిన టైం నుంచి ఫస్ట్ సినిమా సైన్ చేసినప్పటి నుంచి నాకు ఇది కాదు, ఏదో ఒక రోజు డైరెక్టర్ అయిపోవాలి, ఏదో ఒక రోజు డైరెక్టర్ అది ఒకటే నాకు ఉండింది. సో నేను 1 or 2 years బ్యాక్ ఇప్పుడు రెడీ అనిపించింది. యాక్చువల్లీ ఫస్ట్ టైం నాకు 4 years బ్యాక్ రెడీ అనిపించింది, తర్వాత ఇప్పుడు 1 or 2 years బ్యాక్ రెడీ అనిపించింది. సో నేనైతే అసలు అయ్యో యాక్టింగ్ కెరియర్ ప్రాబ్లం అయిపోతుంది, ఎందుకంటే నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు. నేను ఆనెస్ట్గా చెప్తాను సార్, ఒక అంధాడ్రాక్సీ టైప్ సినిమా చేసేటప్పుడు భలే ఉంటుంది ఆ ప్రాసెస్, బాగా ఎంజాయ్ చేస్తాను. అలాంటి ఒక డైరెక్టర్తో పనిచేసేటప్పుడు బాగా నేర్చుకుంటాం, సెట్కి వెళ్ళడం, ఐ లుక్ ఫార్వర్డ్ టు గోయింగ్ టు ద సెట్ ఎవ్రీడే, యు లెర్న్ సో మచ్. కానీ అంటే ఎంజాయ్ చేయకుండా ఒక సినిమా చేసినప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ ఉంది కదా సార్, ఇంటికి వచ్చి రోజు పడుకుంటున్నప్పుడు ఏం చేస్తున్నాను లైఫ్లో, అంటే ఏంటి దీనికోసం వచ్చాము, జాబ్ వదిలేసి సినిమాకి దీనికన్నా జాబే బెటర్ కదా అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. సో నాకైతే ఎక్కడ అయ్యో రావాలి యాక్టింగ్ కెరియర్ ప్రాబ్లం అయిపోతే అలా అనిపించలేదు నాకు, అబ్బా ఫైనలీ ఛాన్స్ దొరికింది వెళ్ళిపోదాం అన్నట్టు. సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. కానీ అండ్ నాకు ఎక్కడ చిన్మయ్యూ దట్ నాకు ఇదే కావాలి, లైఫ్ లాంగ్ డ్రీమ్ నాకు ఇదే అని తెలుసు. సో షీ నెవర్ డిస్కరేజ్డ్ మీ, షీ ఆల్సో షీ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ మీ, ఓకే ఫైనలీ రావు చేస్తున్నాడు, ఏ సెటప్లో ఏ టైప్ స్టోరీ ఏది చేస్తున్నా చిన్న భయం ఉంటుంది. కానీ మా ఫ్రెండ్స్ అయితే చాలామంది ఇండస్ట్రీలో భయపడ్డారు, నాకు వెల్ విషర్స్ నా ఫ్రెండ్స్ అరే నీకు ఇది ప్రాబ్లం అయిపోద్ది అది ప్రాబ్లం అయిపోద్దిరా ఆలోచించు అదేదో భయపడ్డారు. బట్ ఫ్రమ్ అ గుడ్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే వాళ్ళు ఎక్కడో నా మీద ఉన్న కన్సర్న్ వల్ల భయపడ్డారు. బట్ ఎక్కడో నా ఫ్రెండ్స్ అందరికి తెలుసు కూడా, వీడు ఏం చెప్పినా వినడు, ఎలాగో వీడికి ఇదే చేయాలి లైఫ్లో, సో ఎంత చెప్పినా వినడం తెలుసు. సో ఎక్కువ అందరూ సరే ఓకే చేయి కానీ దయచేసి మంచి సినిమా తీ లేకపోతే ప్రాబ్లం అయిపోద్ది అన్నారు. సో హోప్ఫుల్లీ ఇప్పుడు లక్లీ యాక్చువల్లీ చీలాసో రిలీజ్ తర్వాత నాకు ఆల్మోస్ట్ 3-4 calls వచ్చాయి సార్, కథ ఉంది వింటారా, యాక్టర్గా చేస్తారా, మీరు ఇంకా చేస్తారా చేయరా అని. సో హోప్ఫుల్లీ రెండింటికి ప్రాబ్లం ఉండదు. అది డిస్టర్బెన్స్ అవుతుంది అనుకుంటున్నారా ఆర్టిస్ట్గా డైరెక్టర్గా కంటిన్యూ చేస్తున్నప్పుడు? అస్సలేదు సార్, నేను స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్. నేను పనిచేసిన ఏ డైరెక్టర్నే మీరు అడగవచ్చు, సెట్లో డౌట్స్ కూడా నా క్యారెక్టర్ పరంగా లేకపోతే డైలాగ్ పరంగా నాకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను వెళ్ళి అడుగుతాను తప్ప నేను దేంట్లోనూ ఇంటర్ఫియర్ అవ్వను, అస్సలు ఇన్వాల్వే కాను. మన పని ఏంటి, కాల్ టైం చెప్పారా, వెళ్ళామా, పని చేసామా, డైరెక్టర్ హ్యాపీనా. కొన్నిసార్లు నాకు ఒక సినిమాలో ఒక పర్టికులర్ మీటరింగ్లో యాక్టింగ్ చేస్తుంటే నాకు అది నచ్చదు కూడా, కానీ డైరెక్టర్కి ఏం కావాలో ఇచ్చేయి, సాటిస్ఫై చేసేయి, అదే నీ పని. డైరెక్టర్కి స్క్రిప్ట్కి నువ్వు బానిస, వాళ్ళు ఏం అడుగుతున్నారో ఇచ్చేయి అని చెప్పి ఇంటికి వచ్చేస్తా. సో నేను యాక్చువల్లీ చీలాసో డైరెక్షన్ ఫినిష్ అయ్యాక నేను యూటర్న్లో ఒక 12-15 days చేశాను. నేను డైరెక్షన్ అయ్యాక ఆ సినిమా రిలీజ్ చేశాను. అసలు ఆ డైరెక్టర్ అనే పర్సన్ స్విచ్ ఆఫ్, యాక్టర్ అనే పర్సన్ స్విచ్ ఆన్. పవన్ నాకు చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్, పవన్ నాకు ఏం చెప్పారో ఎగ్జాక్ట్లీ అది చేశాను, వచ్చేసాను అంతే. ఓకే, సో ఐ థింక్ దట్ ఎందుకని చెప్పినా సార్, ఇప్పుడు మన యాక్టర్గా ఎవరికి తెలియదు సార్, రేపు జనాలకి ఏం నచ్చుద్దని ఎవరికి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి ఉంది ఆ జడ్జ్మెంట్ ఎవరు తెలియదు. ఒక యాక్టర్గా నా జడ్జ్మెంట్ నేను నా డైరెక్టర్ మీద ఫోర్స్ చేస్తే, ఒక పక్కనేమో రేపు సినిమా రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది అనుకోండి, వాడు వేలు పెట్టాడు దానివల్ల ఫ్లాప్ అయింది అంటారు. హిట్ అయింది అనుకోండి, సూపర్ హిట్ అవ్వాల్సిన సినిమా వాడు వేలు పెట్టాడు హిట్ అయింది అంటారు. ఇంకో పక్కనేమో ఇప్పుడు నా జడ్జ్మెంట్ బాగుంది, నేను ఆమిర్ ఖాన్నో నా నేనో అంటే ప్రతి సినిమా హిట్ అవుద్ది. వాళ్ళు కూడా ఫోర్స్ చేయరు అసలు డైరెక్టర్స్ని. ఇప్పుడు నేనే విన్నానంటే ఆమిర్ ఖాను స్క్రిప్ట్ లాక్ అయ్యేదాకా చంపేస్తారంట, చచ్చిపోతారంట డైరెక్టర్స్ స్క్రిప్ట్ ఓకే చేయించుకోవడానికి. ఒక్కసారి స్క్రిప్ట్ లాక్ అయిందంటే సెట్లోకి వచ్చి అసలు ఇంటర్ఫియరే చేయరంట, డైరెక్టర్కి ఏం కావాలో ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆమిర్ ఖాన్గా ఉన్నప్పుడు అది ఉండాలి, ఎందుకంటే రేపు ఆమిర్ ఖాన్ సినిమా దొబ్బిందంటారు, డైరెక్టర్ బాగా చేయలేదని చెప్పరు ఎవరు. సో బట్ నేనున్న స్థాయికి నాకు మార్కెట్ ఏం లేదు పెద్ద, అంటే 20 crores మార్కెట్ నేను కాపాడుకోవాలి, ఒక ఇమేజ్ ఉంది కాపాడు, అలాంటిది ఏం లేదు. అలా ఉన్నప్పుడు నేను నా జడ్జ్మెంట్ని ప్రతి ఒక్క డైరెక్టర్ మీద ఫోర్స్ చేస్తే, ఒకట ప్రతి సినిమా హిట్ అవుద్ది లేకపోతే ప్రతి సినిమా ఫ్లాప్ అవుద్ది. ఎందుకు ఒక డైరెక్టర్ని నమ్మి మనం పని చేసామా? కొన్నిసార్లు డైరెక్టర్స్ మమ్మల్ని బ్యూటిఫుల్గా సర్ప్రైజ్ చేస్తారు, బాగా ప్రజెంట్ చేస్తారు, మనకి తెలియని విషయాలు బయటకు వస్తాయి, మంచి ఎక్స్ట్రాక్షన్ తీసుకుంటారు. కొన్నిసార్లు ఆపోజిట్ జరుగుద్ది, బట్ యూ హ్యావ్ టు టేక్ దట్ రిస్క్. సో ఐ విల్ నెవర్ డూ దట్ టు అ డైరెక్టర్ సార్,
ఐ హావ్ నెవర్ డన్ ఇట్ బిఫోర్ ఐ నెవర్ డూ ఇట్ అగైన్ ఓకే వాట్ ఎవర్ ఇట్ ఇస్ యూ హెవ్ టు రెస్పెక్ట్ దట్ ఇట్ ఇస్ ద డైరెక్టర్స్ విజన్ అండ్ ఆల్ ఆఫ్ ఆల్ 24 క్రాఫ్ట్స్ వర్క్ టుగెదర్ టు ఫుల్ఫిల్ దట్ విజన్ టు ఎగ్జిక్యూట్ దట్ విజన్ దాంట్లో ప్రతి ఒక్కరు వేలు పెట్టడం మొదలైతే 10-15 డిఫరెంట్ డైరెక్షన్స్లో వెళ్ళిపోతుంది సినిమా ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వచ్చు బట్ యూ నెవర్ ఫోర్స్ ఎ డైరెక్టర్ ఆర్ ఇంటర్ఫియర్ మీరు పనిచేస్తున్న సినిమాలలో హీరోగా పనిచేస్తున్న సినిమాలలో ఏ డైరెక్టర్ నుంచి మీరు ఎక్కువగా నేర్చుకున్నారు డైరెక్షన్ హను ఫర్ ష్యూర్ సార్ హను రాఘపడి అందాల రక్ష హీ హాస్ అ ఫెంటాస్టిక్ విజువల్ సెన్స్ ఐ అండర్స్టూడ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ విజువల్ సెన్స్ అండ్ ఐ అండర్స్టూడ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హను యూసెస్ ప్రాపర్టీస్ బ్యూటిఫుల్లీ సార్ ఎస్ ప్రాపర్టీస్ వల్ల ఒక చిన్న డ్రామా ఉంటుంది స్క్రిప్ట్లో హీ యూసెస్ దట్ బ్యూటిఫుల్లీ ఐ లెర్న్ అ లాట్ ఫ్రమ్ హిమ్ ఇన్ దట్ సెన్స్ హను కొన్ని షార్ట్స్ అందాల రక్షలు మీరు చూస్తే కొన్ని షార్ట్స్ ఉంటాయి ఆబ్జెక్టివిటీ సబ్జెక్టివిటీ మధ్య ఉన్న ఒక లిటరలీ ఒక బ్యూటిఫుల్ ట్యాంగోలాగా ఉంటుంది ఒకే షాట్లో సడన్గా ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుద్ది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుద్ది బ్యూటిఫుల్ షార్ట్ డివిజన్స్ ఉంటాయి ఆ సినిమాలో కొన్ని కొందరికి అది బాగా ఎక్కింది కొందరికి అది ఎక్కలేదు కానీ ఆ సినిమా ఏ టాక్ వచ్చిందో ఏంటో అదంతా పక్కన పెడితే హను అనే ఒక మనిషి అందాల రాక్షి డైరెక్టర్ ఎవరంటే అందరు హను అంటారు ఒక బ్రాండ్ పడింది అండ్ దట్ ఈస్ ది ఇండివిజువాలిటీ హీ హ్యాస్ అండ్ దట్ విజువల్ సెన్స్ ఇస్ సంథింగ్ ఐ లెర్న్ అ లాట్ ఫ్రమ్ హిమ్ మై అలా అలా డైరెక్టర్ ఐ లెర్న్ హౌ టు షూట్ కామెడీ అ లాట్ ఫ్రమ్ హిమ్ సో ఆయన స్క్రిప్ట్ రాశారు బౌండ్ స్క్రిప్ట్ రెడీ లైన్స్ రెడీ మాకు ఇస్తారు ఒక్కసారి చూడండి అంటారు చూడగానే బయట చేయగండి అని చెప్పి తీసుకుంటారు ఇప్పుడు నాకు పాయింటే ఇది సీన్ స్టార్టింగ్లో పాయింట్ జెడ్ ఇది సీన్ ఎండ్లో ఈ ప్రాసెస్ మీరు ఒకసారి చేయండి ఎందుకంటే ఆయన ఫస్ట్ డే ఒకటి అర్థం చేసుకున్నారు సార్ నాకు కిషోర్కి కెమిస్ట్రీ చాలా బాగుంటుంది ఆయన ఏదో ఒక అంటే ఆన్ షార్ట్ సడన్గా ఆయన ఏదో ఒక ఇంప్రవైజేషన్ చేస్తే నేను షాక్ అవ్వను నేను తక్కువ ఇంకేదో ఒకటి చెప్తా లేకపోతే ఒక రియాక్షన్ ఇస్తా అలా వెళ్తూ ఉంటుంది సో హీ రియలైజ్ సరే వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంది అండ్ షానీ కాంప్లిమెంటెడ్ అస్ వెల్ హీ వాజ్ లైక్ ద థర్డ్ యాంగిల్ సో ఐ సెడ్ వీడిని వదిలేయాలి అని చెప్పి కామెడీ సీన్స్ మాత్రం ఇమోషనల్ సీన్స్ అయితే చాలా క్లియర్గా అది కావాలన్నారు కామెడీ సీన్స్ బాగా ఫ్రీడమ్ ఇచ్చారు సో అది ఎక్కడ ఫ్రీడమ్ ఇవ్వాలి అది ఇస్తే ఎలా ఉంటుంది అనేది బాగా ఆయన దగ్గర నేర్చుకున్నాను అండ్ విన్ మీన్ గల్ అని ఒక సినిమా చేశాను సార్ తమిళ్లో దట్ వాజ్ మై సెకండ్ ఫిల్మ్ విత్ తమిళ్ దట్ డైరెక్టర్ అగైన్ సినిమా అంటే ప్యాషన్ అంటే అలా ఉండాలి సార్ ఆయన సొంత డబ్బులు పెట్టి ఈ సినిమా ఆడదు మంచి రివ్యూస్ మాత్రమే వస్తాయి అని చెప్పి ప్రాపర్ ఆర్ట్ ఫిల్మ్ సార్ నా క్యారెక్టర్ సెరిబ్రల్ పాలసీ ఉన్న ఒక క్యారెక్టరు సినిమా మొత్తం వీల్ చైర్లో ఉంటాను అలాంటి ఒక హీరో ఆయన సినిమా తీసి మంచి రివ్యూస్ పడ్డాయి ఎవరు వెళ్ళి సినిమా చూడట్లేదు బట్ హిస్ ప్యూర్ ప్యాషన్ సార్ ఎట్టి పరిస్థితిలో నేను కాంప్రమైజ్ చేయను నాకు డబ్బులు పోతే పర్లేదు అందుకే నా సొంత డబ్బులు పెట్టుకున్నాను నాకు ఇలానే తీయాలని చెప్పి తీశారు సమ్టైమ్స్ ఇట్స్ అ యునో మరీ అడమెంట్గా ఉంటే ఇట్స్ అ బ్యాడ్ థింగ్ యూ షుడ్ బి ఏబుల్ టు టేక్ ఫీడ్బ్యాక్ విత్ అన్ ఓపెన్ మైండ్ కానీ ఆ కన్విక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ ఏ డైరెక్టర్కైనా మెల్లగా కన్విక్షన్ తగ్గిపోయింది అనుకోండి మెల్లగా అటు ఇటు వెళ్ళిపోద్ది సినిమా ఈ డిపార్ట్మెంట్ ఈ డైరెక్షన్లో తీసుకెళ్తారు ఆ డిపార్ట్మెంట్ ఈ డైరెక్షన్ తీసుకెళ్తారు మనకున్న క్లారిటీ పోద్ది అరే ఏదో అనుకున్నాం కదా స్క్రీన్ మీద ఇంకేదో వస్తుంది కదా నేను మంచి సినిమా తీసాను కదా నాకు తెలియదు కానీ నా మైండ్లో ఏ సినిమా రన్ అయిందో ఎగ్జాక్ట్లీ అదే తీశాను సార్ అదే దాట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ సో ఐ థింక్ ఆ కన్విక్షన్ నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను అండ్ నాకు నచ్చిన సినిమాలు నేను పనిచేసిన సినిమాలు నాకు నచ్చిన సినిమాలు ఇంకా చాలా నేర్చుకున్నాను సార్ ఏమేం చేయకూడదు ఎలా ఉండకూడదు సెట్లో అంటే అదంతా చాలా నేర్చుకున్నాను మంచి విషయాలు అయితే ఇవి ఇంతకుముందు షానీ టాపిక్ వచ్చింది షానీకి ఎందుకు దీంట్లో అవకాశం లేదు అంటే దెర్ వాజంట్ రైట్ క్యారెక్టర్ ఫర్ షానీ సార్ క్యారెక్టర్ బట్టే కదా సో దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ గుడ్ ఫ్రెండ్స్ ఐ హ్యావ్ హూమ్ ఐ కుడెంట్ యూస్ ఇన్ ద ఫిల్మ్ బికాస్ లిమిటెడ్ క్యారెక్టర్స్ కదా సార్ మాక్సిమం ఇద్దరి మీద ట్రావెల్ అయ్యే స్క్రీన్ ప్లే కదా సో అందుకే ఓకే ఇన్ఫ్యాక్ట్ షానీ కాదు కానీ రాహుల్ రామకృష్ణ క్యారెక్టర్కి పెద్ద డిస్కషన్ జరిగింది మా టీంలో చాలామంది అరే అజయ్ లేకపోతే అలాంటి పర్సన్ ఎవరైనా పెట్టుకుందాం అనేది నేనేమనంటే అజయ్ లాంటి పర్సన్ పెట్టుకుంటే సీరియస్నెస్ మరీ సీరియస్ అయిపోద్ది అయితే పోసాని గారు లేకపోతే అలాంటిది ఎవరైనా పెట్టుకున్నా అది మరీ కామెడీ అయిపోద్ది నాకు రాహుల్ దగ్గర ఏం నచ్చిందంటే ఎక్కడో సీరియస్నెస్ ఉండాలి అటు కామిక్ ఎగ్జాక్ట్లీ గెస్ట్ చేస్తూ ఉండాలి సార్ అక్కడ ఫీల్ అయింది ఏంటంటే యాస్టేజ్గా ఇది దీనికి క్షణక్షణం ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా పరేష్ రావల్ క్యారెక్టర్ ఓకే ఇంట్రెస్టింగ్ నేనైతే అట్లా ఆలోచించలేదు బట్ వెన్ యూ సేడ్ ఐ అండర్స్టాండ్ వాట్ యు మీన్ బట్ నో సార్ నాకు పాయింట్ ఆఫ్ ఏంటంటే వీడు నిజంగానే వీడిని చూసి భయపడాలా లేకపోతే వీడు కామెడీనా ఏంటి అని గెస్ట్ చేస్తూ ఉండాలి ఆడియన్స్ ఆ పోర్షన్ ఎండ్ అయ్యేదాకా అనేది అనుకున్నా అంతే అండ్ సమ్వేర్ ఐ ఫీల్ రావుడ్ వుడ్ బి పర్ఫెక్ట్ ఫర్ దట్ ఎందుకంటే అర్జున్ రెడ్డిలో రాహుల్ అసలు కామెడీనే చేయలేదు అవును
కానీ అందరూ పడి పడి నవ్వారు. అండ్ ఐ లైక్ దట్ క్వాలిటీ ఇన్ హిమ్. సో అలా, సో థింక్ బేసిక్లీ వీ జస్ట్ పిక్ పీపుల్ హూమ్ వీ ఫెల్ట్ విల్ కన్వే ద ఎమోషన్ ఆఫ్ ద సీన్ ప్రాపర్లీ. ఆ సిచ్యువేషన్ అలాంటిదే క్షణక్షణం. ప్లస్ అరవడము, వాళ్ళిద్దరు కొట్ల గొడవ పడుతుంటే వీడు అరవడం అన్నది సేమ్ అక్కడ ఇక్కడ ఉంటుంది కాబట్టి అలా కరెక్ట్ రైట్ రైట్ కరెక్ట్. ఇది ఇది మామూలుగా నాని అండ్ మీకు కంపేర్ చేస్తే నాని ఏమో అస్ట్ ఏడీగా స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ సూపర్ స్టార్ అయిపోయాడు, మీరేమో ఏడీ అవ్వాలనుకున్నాను కానీ యాక్టర్ అయిపోయాను. ఇది రివర్స్ అయిపోయింది. మీద్దరు కలుస్తుంటారా? యా నాని ఇస్ వెరీ డియర్ ఫ్రెండ్ సార్. ఈస్ అంటే మరి రోజు రోజు కలవడం లేకపోతే ఫోన్లో మాట్లాడుకోవడం అలాంటిది కాదు. వన్స్ ఇన్ అవైల్ వెన్ వీ మీట్ ఐ గెట్ అ వెరీ వార్మ్ వైబ్ ఫ్రమ్ నాని. వెరీ వెరీ స్వీట్ గై. అండ్ ఎక్కడో నానికి నాకు ఒక చిన్న హిస్టరీ ఉంది. సో నాని అడగలేదు ఇది చెప్పొచ్చా అని. బట్ నేను ఫస్ట్ నరేషన్ ఇచ్చిన హీరో నాని సార్ ఆల్మోస్ట్ ఓకే 5.5-6 years బ్యాక్ ఐ థింక్. మేబీ 5 years బ్యాక్ ఐ థింక్. మేబీ ఆ యశ్ రాజ్ సినిమా అండ్ గౌతమ్ మీనన్ సినిమా వచ్చింది కదా సమ్టైమ్ అరౌండ్ దట్ టైమ్ అప్పుడు కలిసాను నానిని. ఏమైందంటే మా క్లోజ్ ఫ్రెండ్స్ కొందరికి తెలుసు సార్ నాకు ఫస్ట్ నుంచి డైరెక్షనే పిచ్చి యాక్టింగ్ కాదని. సో ఒకరోజు సందీప్తో కూర్చొని మాట్లాడుతుంటే వాడు చెప్పాడు, సరే నీ దగ్గర ఉన్న కథలు ఏదో ఒకటి చెప్పరా అన్నాడు. సో ఊరికే ఒక 2 lines చెప్పాను, 2 lines చెప్పాను. వాడు బాగుందిరా చెప్పు చెప్పు అన్నాడు. సరే వాడు అడుగుతున్నాడు కాబట్టి ఫుల్ ఒక 2 hours చెప్పాను సందీప్కి స్టోరీ. వాడు విని సరే భలే ఉందిరా నేను ఈ సినిమా చేస్తాను చెప్పు నువ్వు డైరెక్షన్ చేస్తావు అంటే నేను చెప్పాను రే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రెడీ కాదు డైరెక్షన్కి, ఇంకొంచెం నేర్చుకోవాలరా టెక్నికల్ నాలెడ్జ్ కావాలి, ప్లస్ ఈ సినిమా నీకు సెట్ కాదురా అసలు నీ క్యారెక్టర్ నువ్వు ఏదో ఒక స్టోరీ చెప్పండి అని చెప్పి నేను చెప్పాను. ఈ సినిమా నీకు ఎలా సెట్ అవుద్దిరా అన్న, మరి ఎవరిని అనుకున్నావు అన్నాడు. అంటే నాని టైప్ హీరో ఎవరైనా చేస్తే చాలా బాగుంటుందిరా అన్న. సరేరా అని చెప్పి వాడు ఊరుకున్నాడు, ఏం చెప్పలేదు. తర్వాత ఏదో ఒక రోజు ఒక పార్టీలో కలిస్తే వీడు చాలా ఎక్సైట్ అయిపోయి నాని దగ్గర అరే నీకు తెలుసా నాని రావుల దగ్గర ఒక స్టోరీ ఉంది నీకు భలే ఉంటుంది సూపర్ స్టోరీ నువ్వు ఒకసారి వింటే భలే ఉంటుంది అని అదే. నేను అప్పుడే సందీప్ చెప్పారు ఎవరికి చెప్పకు నాకు డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ ఉందని ఎవరు తెలియకూడదు, మళ్ళీ డైరెక్టర్ నన్ను పెట్టుకోరు ఈ టాక్ బయటికి వెళ్తే ఎవరు చెప్పొద్దురా అని బాగా చెప్పా. కానీ వాడికి అంటే ఎక్సైట్మెంట్, అరే నాని వింటే ఓకే చెప్పేస్తాడేమో మన వాడు డైరెక్టర్ అయిపోతాడేమో అని చెప్పి నానికి వెళ్ళి నాని భలే ఉంటుంది ఒకసారి విను నాని అదేంటే నాని రేపు మార్నింగ్ సందీప్ ఫోన్ చేసి రే రాహుల్ నెంబర్ ఒకసారి ఇవ్వు రాహుల్తో నేను మాట్లాడతానని చెప్పి అప్పుడే కలిసాం ఒక 2-3 times ఫంక్షన్స్లో కలిసాం. మంచి ఫ్రెండ్షిప్ అనేది లేదు. సో సడన్లీ ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ సందీప్. ఈ సైడ్ రే నాని నంబర్ ఇది నాని వెంటనే ఫోన్ చేయి వెళ్ళి కథ చెప్పు అంటే రే ఏం మాట్లాడుతున్నా నేను చెప్పాను కదా నీకు నాకు ఇప్పుడు ఇప్పుడే వద్దురా ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్ టు బికమ్ అ డైరెక్టర్ ఏంటి ఎందుకురా చెప్పావు అంటే నువ్వు వెళ్ళి చెప్పు చెప్పు అన్నాడు. సరే చెప్పి నానికి ఫోన్ చేశాను రే వెంటనే మెట్ నాని టోల్డ్ బ్రో ఐ డోంట్ వాంట్ వేస్ట్ యువర్ టైం నాకు ఇప్పుడు వెంటనే డైరెక్షన్ చేయలేను బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 2 సినిమాలు యాక్టర్గా సైన్ చేశాను కనీసం 2 years దాకా చేయను కానీ మీరు వింటానన్నారు కాబట్టి నేను చెప్తాను మీకు పర్లేదా ఐ డోంట్ వాంట్ టు బి వేస్ట్ ఆఫ్ యర్ టైమ్ అని. ఇసడు ఏం పర్లేదు బ్రో సందీప్ అంత చెప్పాడు నువ్వు చెప్పన్నాడు స్టోరీ. సో ఈ చీలాసో కాదు వేరే స్క్రిప్ట్ ఒకటి ఉంటుంది ఆ స్క్రిప్ట్ లేకపోతే చీలాసో ఫస్ట్ సినిమాగా తీయాలనుకున్నాను ఎప్పుడు ఈ 2 scripts ఏదో ఒకటి. సో నానికి ఆ స్క్రిప్ట్ మొత్తం నరేషన్ ఇచ్చాను నానికి అప్పుడు చాలా బాగా నచ్చింది. సార్ అరే భలే ఉంది బ్రో ఐ రియలీ లైక్ ఇట్ నీకు ఏ రోజు నువ్వు రెడీ అనుకున్నప్పుడు నాకు చెప్పు నాకు కూడా ఇప్పుడు ఎలాగో ఒక 3 సినిమాలు వరుసగా సైన్ చేశాను ఐ థింక్ ఎవడే హీ వాస్ డూయింగ్ అట్ దట్ టైమ్ ఎవడే సుబ్రహ్మణ్యం చేశాడు నాకు కూడా 3 commitments ఉన్నాయి ఎలాగో నువ్వు ఎప్పుడు రెడీ అనుకున్నావు అప్పుడు నాకు చెప్పు మన సినిమా చేద్దామని. సరే అని చెప్పి నేను సైలెంట్గా వచ్చేసాను నేను నా సినిమాలు చేసుకుంటున్నాను విత్ ఇన్ ఐ థింక్ నేను నానిని మళ్ళీ అడుగుదామా అని అనుకున్నప్పుడు భలే భలే మగాడి పోయి రిలీజ్ అయ్యి పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఆ భలే భలే మగాడి పోయి తర్వాత ఆ సినిమా నానికి కరెక్ట్ కాదని నాకే తెలుసు. సో ఆ తర్వాత నాని దగ్గర ఎప్పుడు ఆ టాపిక్ ఎత్తలేదు నేను చాలాసార్లు కలిసాము బట్ ఐ నెవర్ బ్రాట్ అప్ ద టాపిక్ ఏం బికాస్ ఐ న్యూ ఇట్ వాజ్ ఇన్ కరెక్ట్ ఫర్ హిమ్ ఆఫ్టర్ భలే భలే. ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరో చేయకూడదు ఆ స్క్రిప్ట్. సో అలా అది. సో మీరు ఎందుకు నాని గురించి అడిగారు అది మర్చిపోయాను. రివర్స్లో అయింది ఏడిగా సూపర్ స్టార్ అయ్యాడు ఇప్పుడు ఆర్టిస్ట్ డైరెక్టర్ అయ్యాడు. ఈజ్ అ రియలీ స్వీట్ గై అండి అంటే వెరీ వార్మ్ అఫెక్షనేట్ గై నాని. అండ్ ఎవరైనా స్ట్రగుల్ అవుతున్నానంటే బాగా ఎంకరేజ్ చేస్తాడు అరే కంటెంట్ బాగుంది క్వాలిటీ బాగుంది సినిమాలో అంటే నాని విల్ పుష్ ఇట్ హీ గోస్ అవుట్ అండ్ టెల్స్ పీపుల్ అండ్ హీ ట్వీట్స్ అబౌట్ ఇట్ దట్ సార్ట్ ఆఫ్ వెరీ స్వీట్ గై. ఇప్పుడు అంటే ఓకే చిలాసవ్ అన్నది ఒక చిన్న టైప్ ఆఫ్ క్లాసిక్ మూవీ అనుకుంటే నెక్స్ట్ తీసేది ఏంటి రాహుల్ టెస్ట్ ఇదేనా లేకపోతే ఎనీ జానర్ తీయాలని ఉందా? అయితే చాలామంది అదే సార్ మంచి లవ్ స్టోరీస్ ఉందా లవ్ స్టోరీస్ ఉందా అడుగుతున్నారు. నా దగ్గర ఇంకొక లవ్ స్టోరీ కూడా లేదు సార్, ఉన్న ఒకే లవ్ స్టోరీ తీసేసా. ఓకే సార్ కథలు ఉన్నాయి లేక పక్కన పెడితే టేస్ట్ ఏంటి ఎలాంటి జానర్ ఎక్కువ ఇష్టపడతారు ఇదేనా? అంటే అలా అని కాదు సార్ కథ బట్టి సార్ కొన్ని కొన్నిసార్లు మనకి
ఇప్పుడు ఈ జాండ్ర తీయాలి ఆ జాండ్ర తీయాలని కాదు, ఏదో ఒకటి న్యూస్ పేపర్లో చదువుతాం లేకపోతే ఏదో చూస్తాం, తక్కువ ఒక ఐడియా వస్తుంది, అరే ఇది దీన్ని ఇట్లా చేసి కథలా చేస్తే ఎలా ఉంటుంది, అక్కడ నుంచి ఒక కథ ఐడియా వస్తుంది. ఇప్పుడు ఒక 8-9 రెడీ స్క్రిప్ట్స్ ఉన్నాయి సార్, అదేది ఈ టైప్ జాండ్ర తీయాలి ఆ టైప్ జాండ్ర తీయాలని వచ్చే స్టోరీస్ కావు, ఏదో ఒకటి చూసి ఎక్కడో అరే ఇదే కదా అందరికీ ఉండాలి. ఇప్పుడు సపోజ్ గూఢాచార స్క్రిప్ట్ మీకు చేస్తారా? అంటే ఆబ్వియస్లీ ఇఫ్ ఇట్స్ అ గ్రేట్ స్క్రిప్ట్ వై నాట్, బట్ మనం సేయింగ్ నా దగ్గర ఉన్న స్క్రిప్ట్స్ అయితే ఈ జాండ్రాలోనే చేయాలి ఆ జాండ్రాలో చేయాలని కాదు, అంటే ఏదో ఒకటి ఎక్కడో న్యూస్ పేపర్లో ఏదో చూసుంటాను, టీవీలో చూసుంటాను, అరే ఇది దీన్ని కథగా చేస్తే ఎలా ఉంటుంది అనే థాట్ నుంచి ఒక కథ పుట్టాక అది దాన్ని డెవలప్ చేస్తాం. సో నా దగ్గర అయితే యాక్చువల్లీ ఇప్పుడు సెకండ్ నేను తీయాలనుకున్న సినిమా ఒక సోషల్ డ్రామా ఒకటి ఉంది, అండ్ ఇంకో స్క్రూబాల్ కామెడీ ఒకటి ఉంది. సో రెండింటిలో ఏదో ఒకటి తీద్దాం అనుకున్నాం, డిస్కషన్స్ జరుగుతున్నాయి ఏంటనేది. సో అంటే ఇప్పుడు నాగార్జున గారు ఒప్పుకుంది దాంట్లో ఏదో ఒకటి ఉంటుందా, అది కాకుండా ఇంకా వేగవే అన్నపూర్ణ స్టూడియోస్కి అయితే రెండు స్క్రిప్ట్స్ చెప్పాను సార్, రెండు నచ్చాయి. దెర్ ఇస్ అన్ అదర్ స్క్రిప్ట్ బీయింగ్ డిస్కస్డ్. సో ఐ థింక్ నాగార్జున సార్ అదే చెప్పారు, 2-3 డేస్ ఈ సక్సెస్ని ఎంజాయ్ చేయి, ఆరామ్సే సోక్ ఇట్ ఇన్, మండే ఆఫీస్కి వచ్చే మండే నుంచి పని స్టార్ట్ చేస్తాం అన్నారు. సో ఐ థింక్ నెక్స్ట్ వీక్ ఆర్ సంథింగ్ విల్ కన్ఫర్మ్ ఏంటి ఏ స్క్రిప్ట్ కాస్ట్ ఏంటి అంతా. మామూలుగా సినిమాలలో కంటెంట్ ఎంత బాగున్నా కూడా హీరోను బట్టి ఓపెనింగ్స్ ఉండకపోవచ్చు, కంటెంట్ ఎంత చెత్తగా ఉన్నా హీరో స్టార్ అయితే ఓపెనింగ్స్ ఉంటాయి, అది న్యాచురల్. ఈ సినిమాకి సుశాంత్ ఎంతవరకు మైనస్ అయ్యాడా లేకపోతే ప్లస్లో ఉన్నాడా సార్? ఆనెస్ట్లీ నేను ఈ సినిమా సుశాంత్ అదంతా అనుకున్నప్పుడు నేను అరే మనకి ఓపెనింగ్స్ కావాలి అలా నేను ఎప్పుడు అనుకోలేదు. ఒకటే నాకు ఐ అండర్స్టాండ్ ఎకనామిక్స్ సార్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ సినిమా యాజ్ అ డైరెక్టర్ టు అండర్స్టాండ్ ఎకనామిక్స్. ఒక ప్యాషన్ ప్రాజెక్ట్ ఇది నీ సినిమా అని చెప్పి మీరు 10 కోట్లు పెట్టి నీ సినిమా తీస్తే డబ్బులు ఎలా వస్తాయి? సో ఐ ఫెల్ట్ మనకున్న బడ్జెట్కి ఈ సినిమా నేను ఈ బడ్జెట్లో తీయగలుగుతాను, ఈ బడ్జెట్లో తీసేస్తే ఎవరిని పెట్టి తీసినా మనకి ఎక్కడో సేఫ్ ఉంటుంది. సినిమా థియేట్రికల్ ప్లస్ శాటిలైట్ కనీసం ప్రొడ్యూసర్కి 1 రూపాయన ప్రాఫిట్. ఎప్పుడు నాకు ఒకటే లైఫ్ ఏంటంటే నేను తీసిన ఏ సినిమా లాస్ అవ్వకూడదు ప్రొడ్యూసర్కి, పెట్టిన అంటే నమ్మి డబ్బులు పెట్టారు 1 రూపాయన ప్రాఫిట్ వస్తే చాలు. సో నేను ప్రొడ్యూసర్కి కథ పిచ్ చేసినప్పుడు అదే చెప్పాను, ఇది సిలో ఆడుద్దా బిలో ఆడుద్దా ఏలో ఆడుద్దా అంత నాకు తెలియదండి, ఇది చెప్పాలనుకున్న స్టోరీ, దీన్ని ఆనెస్ట్గా తీస్తాను, నాకు తెలిసి ఏలో ఆడుద్ది, అండ్ అమ్మాయి క్యారెక్టర్ అమ్మాయి ప్రపంచం వల్ల బి వాళ్ళు కనెక్ట్ అవుతారని నాకు నమ్మకం ఉంది, సి గురించి తెలీదు. ఎందుకంటే నేను షూటింగ్కి చిన్న చిన్న ఊర్లోకి వెళ్ళేటప్పుడు నేను ఎప్పుడు ఏదో ఒక సింగిల్ స్క్రీన్లో వెళ్ళి క్లాస్ సినిమాలు చూస్తా మాస్ సినిమాలు చూస్తా సార్, జస్ట్ రియాక్షన్ ఏంటి ఎట్లా రియాక్ట్ అవుతారని చూడడానికి. సో నాకు తెలుసు కొన్ని సినిమాలు వాళ్ళకి పేషెన్స్ ఉండదు, కొన్ని సినిమాలు అంటే ఇప్పుడు మ్యాక్సిమం అందరూ సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చూడడానికి గ్రౌండ్కి వెళ్తారు సార్, రాహుల్ ద్రావిడ్ బ్యాటింగ్ కాదు. కానీ కొందరికి రాహుల్ ద్రావిడ్ వెల్ లెఫ్ట్ చేస్తే అబ్బా ఆ అవుట్ స్వింగ్ని ఎలా జడ్జ్ చేసి బ్యూటిఫుల్గా వెల్ లెఫ్ట్ ఇచ్చాడ్రా అనే దాన్ని అప్రిషియేట్ చేస్తారు. ఎక్కువ మందికి 6 చూడాలి 4 చూడాలి. సో నాకు ఈ సినిమా ఎక్కువ డబ్బులు పెట్టి తీస్తే ప్రాబ్లం అయిపోతుంది తెలుసు. సో చాలా తక్కువ బడ్జెట్లో తీసుకున్నాం. సో అప్పుడు అలా ఉన్నప్పుడు అరే మనకి స్టార్ కావాలి ఓపెనింగ్స్ కావాలి అట్లా అనుకోలేదు. నాకు 2 ఫ్యాక్టర్స్ సార్ సుశాంత్ అయితే, చై సమాంత ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు ఆ రోజు మళ్ళీ కలిసాం, వీవ్ మెట్ సమ్ 4-5 టైమ్స్ బిఫోర్ దాట్, క్లోజ్ ఫ్రెండ్స్ అని కాదు కానీ మంచి పరిచయం ఉంది. సో మేము ఆ రోజు స్టాండింగ్లో టేబుల్స్ ఉంటాయి కదా ఆ టైప్ టేబుల్స్ అనమాట, వీవర్ షేరింగ్ అ టేబుల్ సుశాంత్ నై. సో మాట్లాడే ఏంటి బ్రో నెక్స్ట్ స్క్రిప్ట్ ఏదైనా ఓకే చేసావా ఏమనుకుంటున్నావు అంటే, అప్పుడు చెప్పాడు అరే నేను అందరూ ఈ టైప్ సినిమాలే చేయాలి ఇదే సేఫ్ అని చెప్పి నేను ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి చాలా సినిమాలు చేశాను కానీ నాకే సాటిస్ఫాక్షన్ లేదు, ఈసారి నాకు సేఫ్ అనేది ఏం లేదనేది నాకు అర్థమైపోయింది, ఈసారి నాకు ట్రాక్ మార్చి నాకు నచ్చిన సినిమా ఒకటి నా ఫ్రెండ్స్కి నేను ప్రౌడ్గా చూపించుకోవాలి సినిమా, అరే నేను సినిమా తీసాను చూడండి అని ఆ టైప్ సినిమా నాకు చేయాలన్నాడు. నేను అప్పుడేం చెప్పలేదు, ఇంటికి వచ్చా. ఇంటికి వచ్చాక నేను చీలాసో అనే సినిమాకి అర్జున్ అనే క్యారెక్టర్, ఆ అర్జున్ గ్రాఫ్ ఏంటంటే హీఈస్ బేసిక్లీ అ 27-year-old బాయ్ హూ ఇస్ మెంటలీ అండ్ ఇమోషనలీ అండ్ 18-year-old సార్. అందుకే మీకు ఫస్ట్ షాట్ కూడా ఆ రూమ్ని ఎస్టాబ్లిష్ చేస్తాం, కామిక్స్ ఉంటాయి టాయ్స్ ఉంటాయి, వాడు ఎక్కడో అక్కడే ఉండిపోయాడు ఒక టీనేజర్గా, అండ్ వాడికి ఆ ప్రపంచం అంటే ఇష్టం, దాన్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరమే లేదు వాడికి. సో అలాంటి ఒక అబ్బాయి ఒక 24 అవర్స్ జర్నీలో ఒక అమ్మాయి వల్ల ఒక మ్యాన్ చైల్డ్ నుంచి మ్యాన్ అయ్యాడు, ఒక 27-year-old 30-year-old ఉండాల్సిన మెచ్యూరిటీ వాడికి వచ్చింది ఆ ఒక్క నైట్లో అనేది వాడి గ్రాఫ్. అందుకే డబ్బింగ్లో కూడా మీరు చూస్తే క్లైమాక్స్ పోర్షన్స్లో డిఫరెన్స్ ఉంటుంది, సడన్గా చాలా సెటిల్గా అరవింద్ స్వామి లాగా మాట్లాడతాడు, అప్పుడు దాకా చాలా అనిమేటెడ్గా మాట్లాడతాడు. సో దానికి నాకు సుశాంత్ దగ్గర ఆ బాయిష్నెస్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం చూడడానికి 27-year-old ఉంటాడు, కళ్ళల్లో ఎక్కడో చిన్న ఇన్నసెన్స్ ఉంటుంది. సో ఐ ఫెల్ట్ అరే సుశాంత్
నేను అనుకుని ఫస్ట్ తీద్దాం అని అనుకున్న రెండు స్క్రిప్ట్స్కి సుశాంత్ ఫిజికలీ పర్ఫెక్ట్ ఉంటాడు. నేను సుశాంత్ సినిమాలు అప్పటిదాకా చూడలేదు, ఇప్పుడు కూడా చూడలేదు సార్. సో సుశాంత్ ఆన్ స్క్రీన్ ఏంటని నాకు తెలీదు. నాకు తెలిసిన సుశాంత్ బయట నేను మీట్ చేసిన సుశాంత్ పొలైట్ బిహేవియర్ ఉంటుంది, చాలా పద్ధతిగా మాట్లాడతాడు, ఒక ప్లెజెంట్ ఫేస్. నేనేమనుకున్నా అంటే ఈ బిహేవియర్ని నేను కెమెరా ముందు తీసుకొస్తే అర్జున్కి సెట్ అవుతాడు అని అనిపించింది. నాకు ఇంకో పెద్ద ఫ్యాక్టర్ ఏంటంటే నాకు ఒక యాక్టింగ్ కెరీర్ ఉంది, దాన్ని పక్కన పెట్టి నేను డైరెక్షన్ చేయాలి. ఒక సంవత్సరం పట్టవచ్చు, 10 మంత్స్ పట్టవచ్చు, ఏదో ఒకటి. అప్పుడు ఆ 10 మంత్స్ 1 ఇయర్ దాకా నేను ఇంకో సినిమా యాక్టర్గా చేయలేను. సో నేను ఇప్పుడు ఒక హీరో దగ్గరికి వెళ్ళి ఆయనకి స్టోరీ నచ్చి నేను డేట్స్ నాకు 1.5 ఇయర్స్ తర్వాత దొరుకుతాయి అనుకోండి, 1.5 ఇయర్స్కి నేను యాక్టింగ్ చేయలేను, డైరెక్షన్ చేయలేను, పెద్ద ప్రాబ్లం అయిపోద్ది. సో సుశాంత్ నాకు ఆల్రెడీ చెప్పాడు ఏ స్క్రిప్ట్ ఓకే చేయలేదు, నేను వింటున్నాను అన్నాడు. సో సుశాంత్కి స్క్రిప్ట్ నచ్చిందంటే వెంటనే సెట్స్కి వెళ్ళొచ్చని తెలుసు. సో అదొక పెద్ద ఫ్యాక్టర్. సో ఐ సెడ్ సమ్వేర్ ఐ థింక్ ఐ కెన్ ఫిట్ సుశాంత్ ఇన్ టూ అర్జున్. నేను ఇన్ఫ్యాక్ట్ వచ్చి నా కొన్ని ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి చెప్పినప్పుడు ఏంటి సుశాంత్తో ఈ స్టోరీ తీసా పిచ్చా నీకు, సూసైడ్ అది, సుశాంత్ చేసే సినిమాలు ఎప్పుడైనా చూసావా, సుశాంత్ ఇమేజ్ వేరు, దీంట్లో అసలు ఫిట్ చేయలేవు, నేనే సినిమా చూడను ఈ టైప్ సినిమా అంటే సుశాంత్ మాస్ సినిమాలు చేస్తాడు, డాన్స్ ఉంటుంది, ఫైట్ ఉంటుంది, అదే అన్నారు. నాకు చిన్న భయం వేసింది, ఏంటి ఇంతమంది ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నారని భయం వేసింది. కానీ సమ్మర్ ఎఫెల్ నో నీ కన్విక్షన్ ఏంటి, అప్పుడు ఒకటి డిసైడ్ చేశారు సుశాంత్ సినిమాలు మన సినిమా తీసేదాకా నేను చూడను, చూస్తే నాకు కూడా భయం వేస్తుందేమో, నాకు డౌట్స్ వస్తాయేమో, నువ్వు ఫిక్స్గా ఉన్నావు కదా ఆ వాడు ఈ క్యారెక్టర్కి సెట్ అవుతాడని, నువ్వు వాడిలో ఆ క్యారెక్టర్ని చూసావు కదా పక్కన పెట్టు సినిమాలు చూడొద్దని ఫిక్స్ అయిపోయా, ఇప్పుడు దాకా చూడలేదు. సో అందుకే సుశాంత్. ఓకే ఓకే, అంటే మాలో ఇంకో యాంగిల్ ఉంటుందిగా, సినిమా చూసి అరే ఆ యాంగిల్ మనం తీసుకురావద్దు, మనం అతను ఒక ఫ్రెష్ లుక్ ఇవ్వాలి, ఫ్రెష్గా చూపించాలని కొంతమంది డైరెక్టర్స్ 7-8లో ఫ్రెష్నెస్ చూపిస్తారు. అది ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు సార్, కొత్త సుశాంత్ని చూసాం, కొత్త సుశాంత్ అది నాకు ఏంటో నాకు తెలియదు. నేను సుశాంత్ అర్జున్లా ఎలా ఉండాలి, నాకు ఆ లుక్ కావాలి, ఆ బిహేవియర్ కావాలి, ఆ బాడీ లాంగ్వేజ్ కావాలి, అదే నేను అనుకున్నాను. ఫ్రెష్ సుశాంత్ని చూపించాలి అలాంటిది నేనేమనుకో, ఎందుకంటే నేను సినిమాలు చూడలేదు కాబట్టి ఫ్రెష్ సుశాంత్ అంటే ఏంటో నాకు తెలియదు. సో ఇప్పుడు చూస్తుంటే అందరూ కొత్త సుశాంత్ కొత్త సుశాంత్ అన్నారు, అవునా ఓకే హ్యాపీ, నాకు తెలియదు ఇప్పుడు దాకా. సో ఏంటి మామూలుగా వేరే హీరోల సినిమాలు చూడరా లేకపోతే ఏంటి? ఆఫ్కోర్స్ సార్, సినిమా సుశాంత్ చూడకపోవడానికి కారణం ఏంటి? ఏమో అంటే ఆనెస్ట్గా చెప్పాలంటే నేను ఎక్కువ మరీ మాస్ కమర్షియల్ సినిమా ట్రైలర్లో కథ అర్థమైపోయిందంటే సినిమాలు చూడండి సార్. యూజువలీ ఏముంది ట్రైలర్ అర్థమైపోయింది ఓకే సినిమా ఎందుకులే అనుకుంటా, అన్లెస్ ఇట్స్ లైక్ అ బిగ్ ఈవెంట్ ఫిల్మ్. ఇప్పుడు ఒక ఎలా చెప్పాలి, ఇప్పుడు ఒక అత్తారింటికి దారి వచ్చిన ఈవెంట్ ఫిల్మ్ ఫస్ట్ డే వచ్చిన టాక్ అప్పుడు వెళ్ళి చూస్తా, అంతే తప్ప నేను ఎక్కువ ఈ న్యూ ఏజ్ సినిమాలు అలాంటివి నేను వెంటనే ఫస్ట్ డే ఫస్ట్ చాలా ఎక్సైటెడ్ అయిపోయి థియేటర్కి వెళ్తాను. సో ఎక్కడో ఐ థింక్ సుశాంత్ చేసిన జోన్ వేరే జోన్ నేను. సో అండ్ సుశాంత్ చేసిన ఫస్ట్ సినిమా ఏమో 10 ఇయర్స్ బ్యాక్, నేను అందాల రాక్షసి చేసేదాకా అసలు నేను ఒక 3-4 సినిమాలు చూసుకుంటాను తెలుగులో అంతే. సో నాకు భాష కూడా రాదు, సో నేను తెలుగు సినిమాలు చూడను కదా. సో ఫస్ట్ 2 ఫిల్మ్స్ అయితే నాకు అప్పుడు నేను చూడలేదు. సో ఎక్కడో ఐ థింక్ దట్స్ వై అంటే కావాలని ఏం కాదు, మిస్ అయిపోయింది అంతే. సో మామూలుగా ఇప్పుడు ఆ హీరో హీరో రాహుల్ తీసుకున్న రెమ్యునరేషన్ కంటే డైరెక్టర్ రాహుల్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎక్కువ తక్కువ? ఫస్ట్ సినిమాకి అయితే తక్కువనే తీసుకున్నాను, తక్కువనే తీసుకున్నాను. ఆబ్వియస్లీ వాళ్ళు అంటే ఫస్ట్ సినిమా కదా మాకు, అండ్ నాకు కూడా ఎక్కడో ఈ బడ్జెట్లో ఈ సినిమా ఫినిష్ చేయాలి అనే ఒక చిన్న భయం ఉండింది. ఎట్టి పరిస్థితుల్లో బడ్జెట్ దాటకూడదు, లక్లీ బడ్జెట్లో ఫినిష్ చేసాం, టైంలో ఫినిష్ చేసాం, బట్ సో తక్కువనే తీసుకున్నాను. ఓకే ఓకే, అండ్ సినిమా విషయానికి వస్తే నాగార్జున గారి ఇన్వాల్వ్మెంట్ ఆయన అతని అడ్వైజ్లు ఎలా ఉన్నాయి సినిమా సంబంధించి? సార్ నిజంగా చెప్తున్నాను, హీస్ సచ్ ఎ స్వీట్ మ్యాన్ సార్, హీస్ ఎ లెజెండ్. 4 లెజెండ్స్లో ఒక లెజెండ్ అయినా మా సినిమా తీసుకున్న తర్వాత హీ సెడ్ హీ హ్యాడ్ ఎ డిస్కషన్ విత్ మీ, హీ టోల్డ్ మీ సర్టన్ థింగ్స్ అండ్ హీ సెడ్ కెన్ యూ సిట్ ఆన్ ది ఎడిటర్, ఐ సెడ్ సార్ ప్లీజ్ సార్ కమ్. అండ్ ఆయన నాకు చాలా ఫీడ్బ్యాక్ వచ్చింది సార్, చాలామంది చాలా చెప్తుంటారు, నేను ఫ్రస్ట్రేట్ అవుతాను, ఫైట్స్ జరుగుతాయి, కాదు ఇది ఖచ్చితంగా సినిమాలో కావాలి, మీకు అర్థం కాలేదు ఈ సీను ఇన్ఫర్మేషన్ కోసం కాదు రాసింది, ఈ సీన్లో బయటకు వచ్చే క్యారెక్టరైజేషన్ వల్ల మనకి 14th సీన్ పండుద్ది, అందుకే ఈ సీన్ కావాలి, ఇలాంటి ఫైట్స్ జరుగుతాయి. ఎక్కడో నాకు ఒక చిన్న ఫ్రస్ట్రేషన్, అది కరెక్టా కాదని కూడా నాకు తెలియదు కానీ చిన్న ఫ్రస్ట్రేషన్, కానీ అరే సినిమాని అర్థం చేసుకోకుండా చేంజెస్లు అడుగుతున్నారు. ఇప్పుడు సింపుల్ సార్, ఇప్పుడు చీలాసో లాంటి సినిమాని పోస్ట్ ప్రొడక్షన్లో సడన్గా ఒక బొమ్మరిల్లులాగా చేయాలంటే చేయలేము సార్, సడన్గా ఒక పని నిస్ససాట్ టైప్ ఆర్ఆర్ పెడితే పండదు, ఎందుకంటే యాక్టింగ్ అలా చేయలేదు. నాకు అది కరెక్టా కాదని కూడా నాకు తెలియదు, కానీ నేను ఫీడ్బ్యాక్ ఓపెన్ మైండ్తో వింటా. కొన్నిసార్లు నాకు ఒక చేంజ్ నచ్చకపోతే నేను బాగా ఫైట్ చేస్తా. సార్ విషయానికి వస్తే లక్లీ నాకు ప్రొడ్యూసర్ కానీ హీరో కానీ షూట్లో ఐ హ్యాడ్ ఫెంటాస్టిక్ సపోర్ట్ సార్, అస్సలు ఎవ్వరు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు, ఫుల్ సపోర్ట్ ఇచ్చారు.
అండ్ నాగార్జున గారి విషయానికి వస్తే హీ వాజ్ హీ ట్రీటెడ్ మీ హీ గేమ్ ఈ సో మచ్ వాల్యూ సార్. నేను అసలు అనుకోలేదు ఫస్ట్ టైం డైరెక్టర్ అని ఎవడు అసలు ఆయన ఇచ్చే ఒక డైరెక్టర్ అనే చిన్న వాల్యూ ఇచ్చారు చూడండి. ఆయన వచ్చి కూర్చున్నారు సార్, రాహుల్ నీకు ఈ సీన్ అవసరమా అని అడుగుతారు. సార్ అంటే ఈ సీన్ ఎందుకే రాసుకున్నాను సార్, ఈ సీన్ వల్ల స్క్రీన్ ప్లేలో నాకు అక్కడ ఈ ఆర్క్ కంప్లీట్ అవుద్ది సార్, అందుకే కావాలి. కరెక్టే కదా, ఓకే ఓకే ఉంచేయంటారు. ఆయన మరీ స్ట్రాంగ్ ఏదైనా ఇప్పుడు నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఆయన కరెక్ట్ కాదని అనిపిస్తే మరీ స్ట్రాంగ్గా ఫీల్ అయితే ఆయన చాలా పద్ధతిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కాదు నువ్వు ఇట్లా ఆలోచించు ఎందుకే వద్దంటున్నాను ఇది 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 ప్రాబ్లం అంటారు. కొన్నిసార్లు కరెక్టే కదా మనకు ఎందుకు అనిపించలేదు అనిపిస్తుంది, చాలా హ్యాపీగా చేశా. కొన్నిసార్లు నాకు చిన్న హెసిటేషన్ ఉంటే ఒక్కసారి కూడా ఫోర్స్ చేయలేదు సార్, అయినా నువ్వు ఆలోచించు నేనేం చెప్పను, నువ్వు పని చేయి, ఇప్పుడు డెసిషన్ తీసుకోవద్దు, రేపు పొద్దున డెసిషన్ తీసుకో, ఇంటికి వెళ్ళి ఆలోచించు నువ్వు ఏం డెసిషన్ తీసుకున్నా ఓకే సినిమా బాగుంది, ఇది ఉన్నా ప్రాబ్లం లేదు లేకపోయినా ప్రాబ్లం లేదు, నాకైతే ఇది లేకపోతే ఇంకా బెటర్ అనిపిస్తుంది, నువ్వు డెసిషన్ తీసుకొని చెప్పి వదిలేస్తారు. ఒక్కసారి కూడా నన్ను ఫోర్స్ చేయలేదు. సో నిజంగా అంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు అంత అంత కైండ్గా ఉండడం అనేది ఇట్ ఇస్ అమేజింగ్ సార్. హీ అండర్స్టూడ్ దట్ ది ఫిల్మ్ వాజ్ మై బేబీ, హీ అండర్స్టూడ్ వాజ్ వెరీ పర్సనలీ అటాచ్ నవ్వుతారు ఎక్కడో నాకు నన్ను చూస్తుంటే ఆయనకు ఆ ఇమ్మెచ్యూరిటీ కనపడింది అనుకుంటా. ఎప్పుడు చెప్తారు నువ్వు చాలా పర్సనల్గా ఫీల్ అయిపోతున్నావు, కొంచెం ఆబ్జెక్టివ్గా ఉండు, సినిమా తీసేటప్పుడు ఇది ఉండాలి, ఎడిట్ టేబుల్ మీద కొంచెం ఆబ్జెక్టివ్ అయిపోవాలి అంటుంటారు ఎప్పుడు. సో కొన్ని విషయాలు నేను ఇప్పుడు అర్థం చేసుకుంటాను బెటర్గా, ఆయన ఏం చెప్పారో ఆ విషయానికి కొంచెం ఇప్పుడు బెటర్గా రిలేట్ అవుతున్నాను. హోప్ఫుల్లీ సెకండ్ సినిమా తప్పులు మళ్ళీ చేయను, ఇంకా బెటర్ సినిమా తీస్తానని నమ్మకం చూద్దాం. ఓకే ఓకే ఓకే. అండ్ ఈ చీలాసో సినిమా ముందు ఎవరికి చెప్పారు, ఏ హీరోకి చెప్పారు ఫస్ట్? డైరెక్ట్ సుశాంత్కేనా లేదా? లేదు సార్, యాక్చువల్లీ 4 ఇయర్స్ బ్యాక్ సార్. అప్పుడు ఒక 2 సినిమాలు చేశాను, చిన్న ఫ్రస్ట్రేషన్ వచ్చింది, మేబీ యువర్ రెడీ అంటే రెడీ కాదు రెడీ కానీ చెప్తుంటా కానీ ఏదో ఒక రోజు తీస్తేనే కదా నీకు కూడా తెలుస్తుంది వెళ్ళి తీ అని ఒక చిన్న ఫ్రస్ట్రేషన్ వచ్చింది. సరే సినిమా తీసేద్దాం అనుకున్నా. ఒక 4-4.5 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి ఒక హీరో కథ చెప్పాను సార్. ఐ డోంట్ టేక్ నేమ్స్ అన్నెసెసరీలీ. అప్పుడు ఆ హీరో కథ విని సే బ్రో ఐ రియలీ లైక్ దిస్, ఇట్స్ వెరీ ఫ్రెష్. కానీ ప్రాబ్లం ఏంటంటే నాకని ఒక మార్కెట్ ఉంది, నేను ప్రొడ్యూసర్స్కి ఇది ఒక నీష్ సినిమా, ఎక్స్పెరిమెంటల్ సినిమా, ఇది తక్కువ రేటుకి అమ్మండి అంటే వాళ్ళు వినరు. డిస్ట్రిబ్యూటర్స్కి నా సినిమా రేటుకి అమ్ముతారు. ఈ సినిమా అంత డబ్బులు చేయకపోతే రేపు డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి నన్ను తిడతారు. ఈ టైప్ సినిమాకి మంచి పేరు వస్తుంది కానీ డబ్బులు రావు బ్రో. ఓకే. సో నేను కావాలన్నా నేను చేయలేను, నేను స్టక్ అయిపోయా ఈ టైప్ సినిమా నేను చేయగలుగుతాను ఏం చేయలేను అన్నారు. నాకు చాలా సెన్సిబుల్ అనిపించింది ఫ్రమ్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇట్ ఫెల్ట్ వెరీ జస్టిఫైడ్. సో నేను వచ్చేసా కరెక్టే కదా అని వచ్చేసా. అప్పుడు ఇంకేదైనా హీరోకి చెప్దామా అని అనుకుంటున్నప్పుడు నాకు ఒక సినిమా నాకు నచ్చిన స్క్రిప్ట్ ఒకటి వచ్చింది సరే అని చెప్పి ఐ సైన్ చేసా. వెంటనే ఇంకో 2 సినిమాలు సైన్ చేశాను. సో మళ్ళీ నెక్స్ట్ 2 ఇయర్స్కి బిజీ అయిపోయా. లక్కీలీ ఏం జరిగిందంటే ఆ 4.5 ఇయర్స్ బ్యాక్ చెప్పిన టైం నుంచి ఇప్పుడు దాకా మెల్లగా న్యూ ఏజ్ సినిమాలు రావడం స్టార్ట్ అయ్యాయి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అవి బాక్సాఫీస్లో మంచిగా కలెక్షన్స్ సంపాదించినాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ కీప్ సేయింగ్ ఐ వుడ్ గివ్ స్వామి రారా ద క్రెడిట్ సార్, ఫర్ మీ ఇట్ ఈస్ ప్రాబబ్లీ ద ఫస్ట్ న్యూ ఏజ్ ఫిల్మ్ టు కమ్ అండ్ డూ వెల్ ఎట్ ద బాక్సాఫీస్. ఒక స్వామి రారా తర్వాత డైరెక్టర్స్ వెళ్ళి కాదు సార్ ఈ సినిమా డబ్బులు చేస్తుంది సార్, స్వామి రారా చూడండి ఇలాంటి సినిమాలు చూస్తున్నారు జనాళ్ళు అనేది మెల్లగా నాకు తెలిసి అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అండ్ ఈ 4.5 ఇయర్స్ జర్నీలో మెల్లగా పెళ్లి చూపులు వచ్చింది, అర్జున్ రెడ్డి వచ్చింది, ఒక మహానటి కానీ చాలా సినిమాలు వచ్చాయి అండ్ అవి ఇప్పుడు బాగా కలెక్ట్ చేస్తున్నాయి. సో నాకు కూడా చిన్న నమ్మకం వచ్చింది, అరే ఇప్పుడు వెళ్ళి చెప్తే ప్రొడ్యూసర్స్ కూడా నమ్ముతారు, మనకు చెప్పుకోవడానికి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సార్ ఈ సినిమా చూడండి ఈ సినిమా చూడండి బాగా కలెక్ట్ చేసింది, సో ఈ బడ్జెట్ పెట్టి తీస్తే మన సినిమాకి డబ్బులు వస్తుంది అని హీరోస్ కూడా నమ్ముతారు అనే నమ్మకం వచ్చింది. సో అంత మంచికే ఐ థింక్ ఆ రోజు అది వర్కౌట్ అవ్వకపోవడం బెటర్ అని అనిపించింది నాకు కూడా. బట్ ఒక చిన్న ఇదేంటంటే అప్పుడు వచ్చి ఉంటే ఇంకా ఫ్రెష్గా ఉండేదేమో, మనకి ఇంకొంచెం క్రెడిట్ వచ్చేదేమో అని అనిపించింది. బట్ ఐఎమ్ హ్యాపీ సమ్వేర్ బ్రేవ్ డైరెక్టర్స్ లైక్ సుధీర్ వర్మ ఓర్ తరుణ్ భాస్కర్ ఓర్ సందీప్ రెడ్డి వంగ ఓర్ ఆల్ ఆఫ్ నాగ్ అశ్విన్ ఆల్ ఆఫ్ దేమ్ హ్యావ్ పేవ్డ్ ద వే, దే మేడ్ ఇట్ ఈజీ ఫర్ న్యూయర్ ఫిల్మ్ మేకర్స్ లైక్ మీ. వాళ్ళు సినిమాని ఎగ్జాంపుల్స్గా చెప్పుకుంటున్నాం ఇప్పుడు అండ్ ప్రొడ్యూసర్స్ నమ్ముతున్నారు. సో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఏంటి అది ఆ హీరో ఏదైతే ఫస్ట్ చెప్పిన హీరో ఈ సినిమా చూసాక మరి ఏమైనా ఫోన్ చేశారా? ఏమో సార్ నేను కూడా యాక్చువల్లీ ఫుల్ రిలీజ్ అడవడిలో ఉన్నాను కదా, నేను ఇంకా అడగలేదు బ్రో చూసారా ఏంటని అడగలేదు. ఓకే. ఐ హావెంట్ గాట్ ఎ కాల్. బట్ అప్పుడు కూడా చాలా ఎంకరేజింగ్గా చెప్పారు సార్ ఆ హీరో, అసలు ఒక్క మాట కూడా తప్పుగా అనట్లేదు బ్రో, చాలా బాగుంది నువ్వు చెప్తుంటేనే నాకు చాలా బాగుంది. హీ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ నేను ఎందుకు చేయలేను అనేది. అండ్ ఆ టైంలో అది కరెక్టే సార్, ఆ టైంలో
అంత పెద్ద స్టార్ని పెట్టుకొని ఈ టైప్ సినిమా తీయకూడదు. మీరు ఇప్పుడు ఇప్పుడు స్వామిరారా తీసుకోండి, పెళ్లి చూపులు తీసుకోండి, పెద్ద స్టార్ హీరోస్తో చేయలేదు వాళ్ళు, కొత్త హీరోస్తో చేశారు, అలానే చేయాలి. సో ఐ థింక్ హీ హెల్ప్ మీ అలాట్. ఆయన అప్పుడు నేను చేయలేనని చెప్పడం నాకు పెద్ద ప్లస్ అయింది. ఓకే, అండ్ చీలస్సవ్ అన్నది ఎక్కడ పుట్టింది, ఆ కథ ఎక్కడ పుట్టింది? ఒక 10-11 ఇయర్స్ బ్యాక్ సార్, నా ఫ్రెండ్ ఒక అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాడు. సో ఒకరోజు వచ్చి నేను పెళ్ళికి రెడీరా, నేను చేసుకుంటాను అన్నాడు. నేనేమన్నా పిచ్చారా నీకు, సడన్గా ఎందుకు పెళ్ళి ఎందుకు, యూ డోంట్ హ్యావ్ అ గర్ల్ ఫ్రెండ్ కదా, మరి ఎవరిని చేసుకుంటామని, అరేంజ్ మ్యారేజ్నా అన్నాడు. అరే ఒక స్ట్రేంజర్ని ఎలా చేసుకుంటావురా అన్న. వాడు రే నాకు లైఫ్ బోర్ కొడుతుందిరా, రెడీ నేను పెళ్ళికి, ఇంకేంటి డిలే చేయడం. అప్పుడు నేను చెప్పా వాడికి, అరే లైఫ్ బోర్ కొడుతుంది పెళ్లి చేసుకుంటే, దానికన్నా వర్స్ట్ రీజన్ ఉంటుంది రా ప్రపంచంలో, అది మన సినిమాలో కూడా ఉంటుంది డైలాగ్. సో ఐ సెడ్ అలా పెళ్లి చేసి, ఐ సెడ్ నో, ఐఎమ్ వెరీ క్లియర్, ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్, అరేంజ్ మ్యారేజ్ వెళ్ళి కలుస్తాను. తర్వాత ఒక 2 వీక్స్ లేటర్ నాకు చెప్పాడు, ఐ మెట్ ఫోర్ గర్ల్స్, ఒక ఇద్దరు అమ్మాయిలు నాకు నచ్చారు, ఒక 10 నిమిషాలు మాట్లాడాను వాళ్ళతో. నేను అమ్మ నాన్నకు చెప్పేశాను, ఆ 2 అమ్మాయిలు నాకు ఎవరైనా ఓకే, అంటే వాళ్ళిద్దరిలో ఎవరు ఎస్ చెప్తున్నారని చూడండి అన్నాడు. నాకు షాక్ రే, 10 నిమిషాలు కలిసి ఏంట్రా నువ్వు డెసిషన్ తీసుకున్న పిచ్చా నీకు అదే అన్నా. కానీ దాంట్లో ఒక పెళ్లి చూపులో ఏం జరిగిందో నాకు చెప్పాడు. జనరలీ మన సినిమాకి దానికి అసలు ఏ సంబంధం లేదు, ఆ స్టోరీనే వేరు. అది అయిపోయింది, ఆ 2 అమ్మాయిలు ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడు. నాకు అప్పుడు ఏమనిపించింది అంటే, ఈ అమ్మాయి కాకుండా ఈ అమ్మాయిని సెలెక్ట్ చేశాడే, ఒకవేళ ఈ 10 నిమిషాలు కాకుండా ఈ అమ్మాయితో ఇంకొంచెం టైం స్పెండ్ చేసి ఉంటే ఏమయ్యేది, ఈ క్యారెక్టర్స్కి ఏమయ్యేది, ఆ డెసిషన్ అప్పుడు ఎలా ఉంటుంది, అక్కడ నుంచి పుట్టిన థాట్ సార్. ఆ థాట్ నుంచి ఏమైందంటే, ఐ ఫెల్ట్ ఇట్ షుడ్ బి ఎ ఫిల్మ్ దట్ ఎక్స్ప్లోర్స్ వై వీ సెలెక్ట్ సమ్మన్. ఒకరు మన లైఫ్కి కరెక్ట్ అనే డెసిషన్ ఏ ఫ్యాక్టర్స్ బట్టి తీసుకుంటాం, అది ఎమోషనల్ డెసిషనా లేకపోతే ప్రాక్టికల్ డెసిషనా, ఆ ప్రాసెస్ ఏంటి, అండ్ దానికి ఎంత టైం కావాలి. ఆ ఒక ఫ్యాసినేషన్ వచ్చింది నాకు, ఎందుకంటే నా కళ్ళ ముందు, ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ గురించి చెప్పాను కదా, 10 మినిట్స్లో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు. 10 ఇయర్స్ అయింది వాళ్ళు పెళ్లి చేసుకొని, చాలా హ్యాపీగా ఉన్నాడు. నేను కొన్ని ఫ్రెండ్స్ చూసా సార్, మాకు మా క్లాస్మేట్స్ 10th స్టాండర్డ్, 9th స్టాండర్డ్ నుంచి రిలేషన్షిప్లో ఉండి 10-12 ఇయర్స్ తర్వాత పెళ్లి చేసుకొని 4 మంత్స్లో డివోర్స్ తీసుకున్నారు. మేమందరూ షాక్ అసలు, అదేంట్రా వాళ్ళిద్దరు డివోర్స్ తీసుకోవడం ఏంటి వాళ్ళు, అంటే మాకు వాళ్ళిద్దరు అంటే ఒకే ఐడెంటిటీ, అలాంటి కపుల్స్ విడిపోయారు. నాకు అప్పుడు ఆ ఫ్యాసినేషన్ ఉంటుంది, ఎందుకు ఏంటి అంటే. నాకు అప్పుడు అనిపించింది, ఒకరిని కలిసేటప్పుడు ఎక్కడో ఒక ఫసాడ్ ఉంటుంది సార్, మనం ఒక బెస్ట్ బిహేవియర్లో ఉంటాం టు ఇంప్రెస్ ది అదర్ పర్సన్. ఏదో ఒక రోజు, కొన్నిసార్లు 10 ఇయర్స్ పట్టవచ్చు, కొన్నిసార్లు 10 మినిట్స్లో అయిపోద్ది, ఒకరోజు ఆ ఫసాడ్ అనేది పోద్ది, ఆ బెస్ట్ బిహేవియర్ అనే మాస్క్ పోద్ది. అప్పుడు ఆ రియల్ పర్సన్ని అర్థం చేసుకునేటప్పుడు కొన్నిసార్లు ఆ రిలేషన్షిప్ ఇంకా బ్యూటిఫుల్ అయిపోద్ది, ఆ బాండ్ అనేది ఇంకా బ్యూటిఫుల్ అయిపోద్ది. కొన్నిసార్లు బాగా తేడా కొడుతుంది, కాదు వీడెవడు వీడిని లవ్ చేయలేదు కదా నేను అని తేడా కొడుతుంది. సో నాకు అప్పుడు అనిపించింది, 10 మినిట్స్ కాకుండా 24 అవర్స్ తీసుకుందాం. 24 అవర్స్లో ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని ఒక ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోవాలంటే, లేకపోతే ఒక ఇమోషనల్ డెసిషన్ తీసుకోవాలంటే, వాట్ షుడ్ దే గో త్రూ. సో అక్కడ నుంచి ఆ క్యారెక్టర్స్ పుట్టాయి, ఆ ఆర్క్స్ పుట్టాయి. సో దెన్ ఐ స్టార్టెడ్ డెవలపింగ్ ద స్టోరీ. సో అలా ఫామ్ అయింది చీలాసవ్ అనే స్టోరీ. ఈ సినిమాలో మీ పర్సనల్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్, అంటే మీ చిన్నమ్మాయి మీకు జరిగిన ఇన్సిడెంట్స్ కావచ్చు, ప్రీవియస్గా జరిగిన ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా రియల్? క్యారెక్టరైజేషన్ పరంగా అయితే ఉన్నాయి సార్. నేను 27-28 ఉన్నప్పుడు ఇంట్లో ఏ ప్రెషర్ ఫేస్ చేశాను, ఫ్రెండ్స్తో ఎలాంటి కాన్వర్సేషన్స్ పెట్టుకున్నాను అంటే పెళ్లి గురించి, అవి ఉన్నాయి. డైలాగ్స్ పరంగా ఉన్నాయి, క్యారెక్టరైజేషన్ పరంగా కూడా ఉన్నాయి. బట్ స్టోరీ పరంగా అయితే నేను యాక్చువల్లీ స్టోరీ చిన్నమైన కలిసే ముందే మొత్తం రెడీ చేసుకున్నాను సార్. సో ఈ అమ్మాయి అనే క్యారెక్టర్ కానీ స్టోరీ కానీ ఎక్కడో మొత్తం సెట్ అయిపోయింది. ఆ తర్వాత నేను చిన్నమైన 6-6.5 ఇయర్స్ బ్యాక్ కలిసాను, స్టోరీ ఆల్మోస్ట్ 8 ఇయర్స్ బ్యాక్ రెడీ నాకు. సో చిన్నది నాది, ఆ స్టోరీ ఎలిమెంట్స్ అయితే ఏం లేవు, కానీ ఎక్కడో ఐ థింక్ తెలియకుండా ఖచ్చితంగా ఆ స్క్రిప్ట్ మళ్ళీ కూర్చొని రాస్తున్నప్పుడు ఐ థింక్ దెర్ వర్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ చిన్ను ఇన్ షీస్. చిన్ను ఇస్ అ వెరీ, ఎలా చెప్పాలి సార్, వెరీ డిగ్నిఫైడ్ గర్ల్, వెరీ సెల్ఫ్ రెస్పెక్టింగ్ గర్ల్. ఐ అడ్మైర్ దట్ అబౌట్ హర్, అండ్ ఐ థింక్ తెలియకుండా అది ఎక్కడో వచ్చింది. ప్లస్ కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైలాగ్ ఉంటుంది, నాకు ఒక విషయం అర్థమైంది, నీ మాటలు వినకూడదు, నీ కళ్ళు మాత్రమే నిజం చెప్తాయని. ఐ థింక్ ఐ హ్యాడ్ దట్ ప్రాబ్లమ్ విత్ చిన్ను సార్. నాకు కొంచెం టైం పట్టింది, అరే ఈ అమ్మాయి చెప్పే మాటలు వినకూడదు, కళ్ళు చూడాలి, ఎందుకంటే నా బాగా కన్ఫ్యూజ్ అయ్యా సార్ స్టార్టింగ్ స్టేజ్లో. అమ్మాయి ఇచ్చే సిగ్నల్స్ నాకు అర్థం కాల, నేను ఇచ్చే సిగ్నల్స్ అమ్మాయికి అమ్మాయి అర్థం చేసుకుంటుందని నాకు అర్థం కాల. సో లిటరలీ ఒక జెస్సీ సార్ అమ్మాయి ఆ టైంలో. సో ఆ క్యారెక్టరైజేషన్ ప్రభావం అయితే లేదు, కానీ ఇలాంటి కొన్ని కొన్ని డైలాగ్స్ ఉంటాయి.
సో ఐ థింక్ దోస్ ఆర్ థింగ్స్ ఐ ఫెల్ట్ వెన్ ఐ వాజ్ కోటింగ్ హర్ ఆర్ డేటింగ్ హర్ ఆ టైంలో. ఇదైతే ఒకటి ఉంది సార్, ఇట్స్ వెరీ పర్సనల్ డైలాగ్, ఇట్స్ సంథింగ్ ఐ ఫీల్ వెరీ ఇమోషనలీ అబౌట్. ఒక సీన్లో బామ్మ అని హీరోని అడుగుతుంది, తాతయ్య చనిపోయినట్టు నువ్వు ఎలా ఫీల్ అయ్యా బామ్మ అంటే, బామ్మ చెప్తుంది ఇలా, ప్రపంచంలో ప్రేమ కన్నా బలమైనది ఏంటో నీకు తెలుసా, అలవాటు, ఆయనతో కలిసి బ్రతకడం నాకు, అది చెప్తుంది కదా ఆ డైలాగు. ఆ డైలాగ్ నేను మా తాతయ్య చనిపోయిన తర్వాత ఒక 2-3 ఇయర్స్ మధ్యలో అప్పుడు అందాల రక్షి రిలీజ్ అయింది, హైదరాబాద్లో సెటిల్ అయిపోయాను ఆల్మోస్ట్, నేను చెన్నై ఒక 2-3 డేస్ అలా వెళ్ళొస్తా. ఆ టైంలో తాతయ్య చనిపోయాక బామ్మ కూడా మా అంటే మా మామగారి ఇంట్లో కొంతసేపు త్రివేంద్రంలో, కొంతసేపు జంషెడ్పూర్లో అట్లా వెళ్ళిపోయింది. బామ్మను ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ కలవలేదు నేను. 2-3 ఇయర్స్ తర్వాత ఒకరోజు కలిసాక నేను బామ్మని అడిగా కూర్చోబెట్టి, ఏంటి బామ్మ బాగున్నావా, మేనేజ్ చేస్తున్నావా బామ్మ, ఎలా ఉంది నీకు అంటే, నేను ఆ ఆన్సర్ అనుకోలేదు సార్. చాలా క్యాజువల్గా చెప్పారు బామ్మ, అరే తాతయ్య పోయాక నాకు ఈ ప్రేమ గీమ ఏంటో నాకు తెలియదు, కానీ నేను 15-16 పెళ్లి చేసుకున్నాను రా, ప్రేమ అంటే కూడా నాకు ఏంటో తెలియదు, నాకు తెలిసిన ప్రపంచం ఆయన ఒక్కరే, అలవాటు రా, అలవాటునే బాగా మిస్ అవుతున్నాను నేను. సడన్గా ఆయన పోయాక నేను లేస్తే ఎవరి కోసం వంట చేయాలి, అంటే ఎవరితో గొడవ పెట్టుకోవాలి, ఎవరిని తిట్టాలి, ఎవరికి ప్రేమ చూపించాలి, ఏదో ఒక రోజు నాకు సడన్గా మంచి మూడ్లో ఉంటే నేను ఆయన కోసం నాకు స్వీట్ చేయాలనిపిస్తుంది. ఇప్పుడు ఎవరి కోసం ఏం చేస్తున్నా నాకే అర్థం కాలేదురా, ఏదో బతుకుతున్నానండి, అది నాకు బాగా గుచ్చుకుంది. సో ఆ డైలాగ్నే ఇక్కడ రాశాను. అలాంటి కొన్ని కొన్ని ఉన్నాయి ఎలిమెంట్స్, కానీ స్టోరీ పరంగా అయితే ఎగ్జాక్ట్లీ నా స్టోరీ అలా కాదు. ఓకే, మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది, ఎన్ని రోజులు అయింది? 4.5 ఇయర్స్ నో సార్. ఓకే ఓకే, ఇప్పుడు మరి రాహుల్ మాస్క్ బయటపడిందా పర్లేదా? అది ఎప్పుడో సార్, ఐ థింక్ అదే సార్ అడ్వాంటేజ్ అండి చాలామందికి, అదే అంటే కరెక్టా కాదని నాకు తెలియదు, కానీ కొందరు వెళ్ళి 23, 24, 25 ఆ టైంలో పెళ్లి చేసుకుంటారు, నాకు భయం వేస్తుంది. కొందరైతే బాగా ఎర్లీగా మెచ్యూరిటీ వచ్చేస్తుంది. నాకు ఎప్పుడు నమ్మకం ఏంటంటే అమ్మాయిలకి చాలా త్వరగా మెచ్యూరిటీ వచ్చేస్తుంది, ఎందుకంటే ఎక్కడో టీనేజ్లోనే వాళ్ళు ఫేస్ చేసే ఫిజికల్ చేంజెస్ వల్ల దాన్ని డీల్ చేయడం అనేది చాలా కష్టం. ఆ ఫిజికల్ చేంజెస్ని స్కూల్లో చదువుతూ డీల్ చేయాలంటే ఎక్కడో బై ఫోర్స్ వాళ్ళకి ఆ మెచ్యూరిటీ, ఆ చిన్న ఒక లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ చూస్తే మెచ్యూరిటీ వచ్చేస్తుంది. అబ్బాయిలకి ఆ మెచ్యూరిటీ అనేది కొంచెం లేట్గానే వస్తుంది. సో అందుకే ఎప్పుడు చెప్తారు కదా పెద్దోళ్ళు, కొంచెం ఏజ్ గ్యాప్ ఉండాలి లేకపోతే మెచ్యూరిటీలో కూడా గ్యాప్ ఉంటుందని. సో నాకు ఏం చెప్తా, సో ఈ 24 ఇయర్ ఓల్డ్స్ పెళ్లి చేసుకుంటే కొన్నిసార్లు భయం వేస్తుంది, అరే తెలిసే పెళ్లి చేసుకుంటున్నానా కరెక్టేనా ఏంటని. నేనైతే నేను పెళ్లి చేసుకుంటున్నప్పుడు నాకు 32 సార్ ఏజ్. ఓకే, సో నేనేంటో నేను బాగా తెలుసుకున్న తర్వాత నా లైఫ్లో ఒక అమ్మాయి వస్తే నా లైఫ్ ఎలా మారుద్ది, అది నాకు పర్లేదా అని తెలుసుకున్న తర్వాత, చిన్మయిని ఎక్కడో ఈ అమ్మాయి ఇది అని అర్థం చేసుకున్న తర్వాతనే పెళ్లి చేసుకున్నాను. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను, టచ్ వుడ్, వి హ్యావ్ అ లవ్లీ మ్యారీడ్ లైఫ్, వి రెస్పెక్ట్ ఈచ్ అదర్ స్పేస్ అండ్ వీ నో హౌ టు బి ఈచ్ అదర్ సపోర్ట్ సిస్టమ్ అండ్ సో సమ్వేర్ ఐ థింక్ దట్ ఈస్ ఇంపార్టెంట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఏంటో మనకు తెలియాలి, ఆ మెచ్యూరిటీ అనేది ఇంపార్టెంట్ పెళ్లి చేసుకునే ముందు. సో ఎందుకంటే మెచ్యూరిటీ వచ్చే రోజు మనం ఎలా మారిపోతామని ఎవరికి తెలియదు, మనకి గ్యారెంటీ ఉండదు. ఆ ఇమ్మెచ్యూర్డ్గా ఉన్నప్పుడు ఒక టైప్ పర్సనాలిటీ ఉంటుంది మనకి, మెచ్యూరిటీ వచ్చాక ఏ టైప్ పర్సన్ అవుతామో మనకే తెలియదు, అది అయ్యాక పెళ్లి చేసుకుంటే బెటర్. సో వీఆర్ హ్యాపీ. అంటే చిన్మయి చాలా సెన్సిటివ్ అని చాలా ఇంట్రెస్ట్లో విన్నాను నేను చెప్తుంటేనే, మరి అంటే ఏది సెన్సిటివ్ ఉండడం వల్ల సినిమాలు కూడా ఎక్కువగా అలాంటి సినిమాలు చూడొద్దు అని అంతేనా చెప్పారు, అది విన్నాను. చాలా మరి ఈ సినిమాలో కూడా అలాంటి కొంచెం ప్యాథెటిక్ టచ్ ఉంది కదా, చూసారా చూడలేదా, చూసాక రియాక్షన్ ఏంటి? సినిమా ఏ టైప్ అంటే ఫస్ట్ క్వశ్చన్, సినిమా బిగినింగ్ మిడిల్ ఎండ్ హ్యాపీగా ఉంటుందా అని అడుగుతుంది. సినిమా ప్రాబ్లమ్ ఏంటి తెలుసు సార్, మా అమ్మకు కూడా సేమ్ ప్రాబ్లం ఉంది సార్, అందుకే నాకు సినిమా ఎక్కడో కనెక్ట్ అయ్యానేమో. మా అమ్మ ప్రాబ్లం ఏంటి తెలుసు సార్, సినిమా చూస్తే అది మన బాధ కాదు, ఇంకో క్యారెక్టర్ బాధ, అది ఫిక్షనల్, అది అసలు రియాలిటీ కూడా కాదు, ఆ డిస్కనెక్ట్ అయిపోద్ది వాళ్ళకి, అది డిస్అసోసియేషన్ అంటారు కదా, ఆ డిస్అసోసియేషన్ చేసుకోలేరు. ఎవరైనా బాధపడితే ఆ బాధని ఓన్ చేసుకుంటారు, వీళ్ళ బాధ ఫీల్ అవుతారు చాలా పర్సనల్గా. సో మా అమ్మ ఏదైనా సినిమా చూసి హ్యాపీ సాడ్ ఎండింగ్ అనుకోండి, ఒక 1 వీక్ బాధపడుతుంది అమ్మ, కానీ అమ్మకి ఆ ఫీలింగ్ ఇష్టం. ఒక సినిమా బాగా టచింగ్ సినిమా అనుకోండి, చూసి ఆ 1 వీక్ బాధపడ్డ అమ్మకి ఇష్టం, చిన్నమే కదా ఇష్టం కాదు, నాకు నా బాధలు ఉన్నాయి ఎక్కువ వాళ్ళ బాధలు నాకు ఎందుకు, నేను అసలు చూడను అంటది. సో లిటరలీ డిస్నీ సినిమాలు మాత్రమే చూస్తాయి సార్, సూపర్ హీరో సినిమాలు, డిస్నీ సినిమాలు, లేకపోతే ఈ హాలీవుడ్ రామ్ కామ్స్, డెప్త్ లేకుండా అలా ఊపర్ ఊపర్సే ఆ టైప్.
సో నేను స్టోరీ చెప్పినప్పుడే ఐ సెడ్ యూ డోంట్ హ్యావ్ అ చాయిస్, నువ్వు సినిమా నరేషన్ వినాల్సిందే అని. స్టోరీ చెప్పినప్పుడు ఆ కొన్ని పోర్షన్స్ బాగా అన్కంఫర్టబుల్ అయింది, కానీ సినిమా ఎండ్ వచ్చాక బాగా హ్యాపీ ఫీల్ అయింది. సో నాకు అప్పుడే చెప్పింది, అబ్బా ఫైనలీ ఒక మంచి స్వీట్ సినిమా కథ చెప్పావు, దయచేసి ఇది ఫస్ట్ చేయనింది. ఎందుకంటే నేను చిన్నమైన కలిసిన తర్వాత నాకు వచ్చే ఐడియాస్ నేను ఎప్పుడు డిస్కస్ చేస్తుంటాను. చీలాసోవ్ అనే ఐడియా ముందే వచ్చింది కాబట్టి డిస్కస్ చేయలేదు ఎప్పుడు, ఇప్పుడు ఒక మేబీ 2 ఇయర్స్ బ్యాక్ వరకు. సో అప్పుడు కొన్నిసార్లు చాలా డార్క్ స్క్రిప్ట్స్ చెప్తాను, అయ్యో నీకు ఇలాంటి కథలు ఎందుకు అనిపిస్తాయి, అరే ఇంతెందుకు బాధపడాలి, ఒక క్యారెక్టర్ అసలు వద్దు నాకు, ఈ కథలు వద్దు నాకు చెప్పొద్దు అదే అంటుంది. సో లక్లీ ఈ సినిమా చూసేటప్పుడు కూడా డబ్బింగ్ చెప్పాల్సి వచ్చింది, సో షీ డిడ్ంట్ హావ్ అ చాయిస్. ఓకే. సో బట్ కానీ డబ్బింగ్ చెప్తున్నప్పుడు కూడా మన ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ చాలా సైలెంట్ అయిపోయింది, ఏం చెప్పలేదు. బట్ షీస్ అండ్ అమేజింగ్ ఆర్టిస్ట్ సార్, అంటే చాలామంది డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉన్నారు, అమేజింగ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉన్నారు, బట్ చిన్మయ ఈజ్ అ వాయిస్ యాక్టర్, షీఈ్ నాట్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్ సార్. షీ నోస్, ఐ థింక్ ఇట్స్ దాట్ క్వాలిటీ, నేను చెప్పాను కదా షీ కాంట్ డిసోసియేట్ అని, షీ హ్యాస్ దట్ క్వాలిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ ది ఇమోషన్ సంబడీ ఈస్ గోయింగ్ త్రూ ఆన్ స్క్రీన్ అండ్ టు బీ ఏబుల్ టు త్రో ఇట్ ఆర్ ప్రొజెక్ట్ ఇట్ విత్ హర్ వాయిస్. ఏం చెప్పింది సార్ డబ్బింగ్, అబ్బా అబ్బా అబ్బా. ఫస్ట్ రోజు అయితే నాకు అంజలికి ఒక పర్టికులర్ వాయిస్ కావాలనుకున్నాను, సినిమా క్లైమాక్స్ దాకా ఒక వాయిస్, క్లైమాక్స్ నుంచి ఒక వాయిస్ కావాలనుకున్నాను. ఆ వాయిస్ సెట్ అయ్యేదాకా చాలా టేక్లు చేసాం. ఫస్ట్ వన్ అవర్ చెప్పేసి నెక్స్ట్ సినిమా నన్ను డబ్బింగ్ పిలవకు, నేను అస్సలు రాను, నేను చేయను, ఏ డైరెక్టర్ ని రీటేక్లు తీసుకోలేదని చెప్పింది. బట్ ఆఫ్టర్ దాట్ వన్స్ వీ ఫౌండ్ దట్ వాయిస్ షీ రియలీ ఎంజాయ్ ద ప్రాసెస్ అండ్ నేనైతే ఫిదా అయిపోయా సార్, ఏం డబ్బింగ్ చెప్పింది అబ్బాబ్బా. సో యా, బై ది ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ బికాస్ ఇట్ వాస్ రియలీ స్వీట్ ఫీలింగ్ దట్ షీ గాట్, చాలా హ్యాపీగా అందరు బయటకు వెళ్తున్నారు ఈ రోజు కూడా. సో చిన్మయ్య కూడా అదే ఫీలింగ్ కలిగింది. సో వచ్చి నన్ను తిట్టలేదు, కానీ లేకపోతే నేను ఎప్పుడు అయ్యో ఇలాంటి కథలు నాకు చెప్పుకు నాకు వద్దు అది అంటది. సో వెరీ వెరీ సెన్సిటివ్. ఓకే. అండ్ ఈ సినిమాని కొంతమందికి పెళ్లి చూపులు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది, అవును, దాన్ని ఎట్లా మీరు అనలైజ్ చేస్తున్నారు? అంటే ఒకటి సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది కథలు ఎలా రాస్తారంటే ఈ టైప్ సినిమా ఒకటి తీయాలి, ఇప్పుడు ఏం తీద్దాం, అలా కూర్చుంటే ఎక్కడో ఖచ్చితంగా మనకి తెలిసి లేకపోతే తెలియకుండా మనం చూసే సినిమాల ప్రభావం ఉంటుంది. ఎక్కడో దట్ స్టోరీ విల్ బికమ్ అ మిక్చర్ ఆఫ్ ఆల్ ద ఫిల్మ్స్ వీ హ్యావ్ సీన్. ఈ సినిమా నాకు జెన్యున్గా ఆనెస్ట్గా నాకు లైఫ్లో నేను చూసిన ఇన్సిడెంట్స్ నుంచి పుట్టిన ఒక కథ. సో నాకు ఒకటి ఎక్కడో నమ్మకం ఏంటంటే, అరే మనమేమి పెళ్లి చూపులు చూసి ఈ టైప్ సినిమా తీయాలని అనుకోలేదు కదా, మనకు ఒక స్టోరీ మన మైండ్లో ఒక థాట్ పుట్టింది, దాంట్లో నుంచి ఒక స్టోరీ డెవలప్ అయింది. సో దీన్ని ఆనెస్ట్గా చెప్తే హోప్ఫుల్లీ జనరల్ ఈ సినిమాని ఈ సినిమాగా చూస్తారని నమ్మకం. ఈరోజు కూడా ఎవరు ఆ పెళ్లి చూపుల్లో ఉందని చెప్పట్లేదు. అలా చెప్పినా పెళ్లి చూపులు టైప్ నాట్ కానీ అసలు సినిమా వేరే ఫ్లేవర్లో ఉంది, ఆ సినిమా గుర్తు రాకుండా చేసుకున్నారు అని చెప్తున్నారు. సో నాకు అదే సార్, నాకు కానీ ఒకటి చెప్తా సార్, పెళ్లి చూపులు అనే సినిమా నేను లైక్ ఏ సైడ్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఈ స్టోరీ పుట్టింది, 8 ఇయర్స్ బ్యాక్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. పెళ్లి చూపులు అనే సినిమా ఫస్ట్ టైం నేను ట్రైలర్ చూసాక నాకు భయం వేసింది సార్, ఆ టైటిల్ చూడగానే నాకు భయం, అదేంటి మన దగ్గర ఒక స్క్రిప్ట్ ఉంది కదా వీళ్ళు ఏం తీసారని భయం. ఆ భయంతో వెళ్ళి ఫస్ట్ డే ఫస్ట్ షో చూసా సార్ సినిమా. నాకు సినిమా స్టార్ట్ అవ్వగానే ఒక ఫస్ట్ 10 మినిట్స్ సీన్స్ నా సీన్స్లో లేవు, కానీ ఆ డైరెక్షన్లో వెళ్తుంది సినిమా. నాకు పిచ్చ భయం వచ్చింది, ఓకే సరే ఆ స్టోరీ పక్కన పెట్టే అది ఇంకా తీలేం అయిపోయింది అనుకున్నా. కానీ ఎక్కడో ఇంటర్వెల్ దాకా ఆ సినిమా కూడా అంతే సార్, చాలా పర్సనల్ సినిమా, ఏదో చాలా ఆనెస్ట్గా ఉంటుంది స్టోరీ టెల్లింగ్. ఇంటర్వెల్ దాకా అరే అస్సలు ఈ క్యారెక్టర్స్ మన క్యారెక్టర్స్ కావు, ఈ సిచ్యువేషన్స్ మన సిచ్యువేషన్స్ కావు, ఈ స్టోరీ మన స్టోరీ కాదు, అసలు మనకు ప్రాబ్లం ఉండదు అనుకున్నా. అయినా నాకు ఇంటర్వెల్ బ్లాక్ దాకా చిన్న భయం ఉండింది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక నాకు మొత్తం భయం పోయింది, అరే ఓకేలే ఈ సినిమా అసలు ట్రాకే వేరు, మన సినిమా ట్రాక్ వేరు, ఇంకా మనం తీయవచ్చు, ఎవరు ఈ సినిమాని నేను కాపీ కొట్టానని చెప్పరు అని ఒక చిన్న నమ్మకం వచ్చింది. సో నేను తరుణ్ కూడా చెప్పాను, మా సినిమా డీటీఎస్ మిక్సింగ్ జరుగుతుంటే తరుణ్ ఈ నగరానికి ఏమైంది ట్రైలర్ మిక్స్ చేయడానికి రామారాయణ స్టూడియో వచ్చాడు. సో అప్పుడు తరుణ్ నాకు తన ట్రైలర్ చూపించాను, నేను మా ట్రైలర్ చూపించాను, నేను చెప్పాను తరుణ్ ఈ సినిమా రిలీజ్ అయ్యాక నేను చాలా భయపడ్డాను, ఆ భయంతో వెళ్ళి సినిమా చూశాను. బట్ నిజంగా ఆ సినిమా ఎంత బ్యూటిఫుల్ సినిమా అంటే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక నేను మర్చిపోయాను సార్, ఆ భయం అయ్యి అంతా మర్చిపోయి సినిమా మూడ్లో ఆ ప్రపంచంలో ఉండిపోయాను నేను. ఎంత బ్యూటిఫుల్గా తీసాడు సార్, హ్యాట్స్ ఆఫ్ టు దట్ గాయ్. ఓన్లీ రూమ్లో స్పెండ్ చేశారన్న ఒక్క పాయింట్ కనెక్ట్ అవుద్ది, అది అది కూడా వాళ్ళు కొంతవరకే అది కొంతవరకు. ఓకే. అండ్ ఇంకోటి, ఈ సినిమాలో సాంగ్స్ కావాలనే పెట్టలేదా, ఒక కొత్తగా ప్రయోగం చేద్దామని సాంగ్స్ అంటే ఒకటి 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 చిన్న బ్యాక్గ్రౌండ్ సాంగ్ అంతే, ఒక సాంగ్ గ్రూప్ సాంగ్ ఒకటి ఉంటుంది అంతే. ఓ అదా, ఓకే. అది ఎందుకు సాంగ్స్ లేకుండా రెండే రెండు సాంగ్స్ తోటి ఎందుకు తీశారు మామూలుగా అలా? ఓకే. అంటే సార్ సాంగ్స్ పెట్టకూడదు, సాంగ్స్ పెట్టాలని కాదు, ఆ రెండు సాంగ్స్ ఎందుకు పెట్టాలంటే దానికి ఒక రీజన్ ఉండింది, అందుకే ఆ సాంగ్స్ రాసుకున్నా. అంటే
నా అంటే ఒక మన జనాలు ఎలా తయారైపోయారంటే ఊరికే మన అయ్యో 20 మినిట్స్ అయింది సినిమా సాంగ్ లేదు సాంగ్ కావాలి కదా అని చెప్పి ఊరికే డాన్స్ చెప్పిస్తే ఎవరు చూడట్లేదు సార్. ఇరిటేషన్ వస్తుంది అందరికీ, ఆ ఫార్మాట్ పోయింది. ఒక సాంగ్ ఉందంటే ఒకట స్పెక్టాక్యులర్ విజువల్స్ అమేజింగ్ లొకేషన్స్ అండ్ బ్రిలియంట్ డాన్సర్స్తో మీరు తీశారంటే ఓకే, లేకపోతే జనాలు అసలు సాంగ్స్ ఎందుకు తీస్తున్నారు రా బాబు అని చెప్తున్నారు రివ్యూస్. ఇన్ఫ్యాక్ట్ మీ రివ్యూలోనే అనుకుంటా చాలామంది నన్ను ఆ సాంగ్ ఎందుకు పెట్టారో అర్థం కాలేదని అడిగారు. నేను ఈ సినిమాలో సాంగ్స్ అందుకే సెకండ్ హాఫ్లోనే సాంగ్స్ ఉంటాయి, నేను ఆ సాంగ్స్ రాసుకోవడానికి ఒక రీజన్ ఉండింది, జెన్యున్లీ ఆ రీజన్ కోసమే సాంగ్ రాసుకున్నాను. నాకు ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ మెల్లగా మెల్లగా తీసుకోండి, ఆ మెల్లగా మెల్లగా అనేది ఆ పాయింట్లో ఆ అమ్మాయికి వచ్చే ఎమోషన్ అనేది చాలా అబ్స్ట్రాక్ట్ ఎమోషన్ సార్. ఓకే, ఆ అమ్మాయిని నువ్వు మాటల్లో నువ్వు ఏం ఫీల్ అవుతున్నావో చెప్పంటే అమ్మాయి చెప్పలేదు. అంటే ఒక చిన్న చేంజ్ కనపడుతుంది అమ్మాయికి తన లోపల. షీఈస్ గెట్టింగ్ ఇన్ టచ్ విత్ హర్ సాఫ్టర్ సైడ్ ఫర్ ద ఫస్ట్ టైం. షీఈస్ ట్రస్టింగ్ అ స్ట్రేంజర్ ఫర్ ద ఫస్ట్ టైం. ఆ మార్పు ఏంటో అమ్మాయికి తెలీదు, అది లవ్వా అంటే తెలీదు, అది క్రష్ అంటే తెలీదు, అది సాఫ్ట్ కార్నరా అఫెక్షనా అమ్మాయికి తెలీదు. చాలా ఆబ్స్ట్రాక్ట్ స్పేస్ అది. ఆ ఆబ్స్ట్రాక్ట్ స్పేస్ని డయలాగ్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ ప్లే పరంగా ఇంకెవరు లేరు అక్కడ. కావాలనే ఒక క్యారెక్టర్ పెట్టి ఆ క్యారెక్టర్కి అమ్మాయి చెప్పడం అనేది బాగోద్దు, కానీ అమ్మాయిలో ఆ మార్పు వచ్చింది అనేది చెప్పడానికి మ్యూజికలీ చెప్తే ఆబ్స్ట్రాక్ట్ ఎమోషన్ కాబట్టి బాగుంటుంది అని చెప్పి ఆ సాంగ్ అక్కడ రాసుకున్నాను. సో దెర్ వాజ్ ఎ రీజన్ వై ఐ రోట్ దట్ సాంగ్ దర్. ఇప్పుడు ఇడ్లీ బండి సాంగ్ ఎందుకంటే ఆ అబ్బాయి ప్రపోజ్ చేస్తాడు కదా ఇంటర్వ్యూల్ ముందు, వాడు కన్ఫ్యూషన్లో చెప్పేసి వాడికేంటి ఏదో కనెక్షన్ ఫీల్ అయ్యాను, ఈ అమ్మాయిని నాకు తెలుసుకోవాలి, పెళ్ళికి అయితే వాడు రెడీ కాదు, వాడు చూస్తేనే తెలిసిపోద్ది. కానీ అరే ఇప్పుడు అమ్మాయి ఏం చెప్పినా ఆగట్లేదు, నాకు ఫోన్ నెంబర్ ఇవ్వట్లేదు, నాకు మళ్ళీ కలుస్తానని ప్రామిస్ ఇవ్వట్లేదు, ప్రతిసారి ఇంకో టూ డేస్లో ఇంకో అబ్బాయిని కలుస్తాను పెళ్లి చేసుకుంటానంటుంది, ఇప్పుడు ఏం చెప్పాలని చెప్పి ఫ్రస్ట్రేషన్లో అట్టు తిరిగి అమ్మాయి కళ్ళు కూడా పెట్టకుండా ఓకే లెట్స్ గెట్ మ్యారీడ్ పెళ్లి చేసుకుందాం అంటాడు. అలాంటి ఒక అబ్బాయిని ఏ అమ్మాయి నమ్మదు. కానీ ఇప్పుడు నాకు ఒక ధైర్యం ఏంటంటే అమ్మాయిలు వెంటనే కనెక్ట్, ఇలాంటి ఒక అబ్బాయి ఇలా ప్రపోజ్ చేస్తే వాడికి అస్సలు ఎస్ చెప్పకూడదు అనేది అమ్మాయిలు కనెక్ట్ అవుతారని నాకు కాన్ఫిడెన్స్ ఉండింది. కానీ అబ్బాయిలకు కన్ఫ్యూషన్ ఉంటుందా అని, వాడు చెప్పేసాడు కదా పెళ్లి చేసుకుందామని, మళ్ళీ అమ్మాయికి ఏంటి పాపం మంచిగా ఉన్నాడు చూడడానికి చక్కగా ఉన్నాడు మంచి రిచ్ ఫ్యామిలీ ప్రాబ్లం ఏంటనే డౌట్ వస్తుందా అని నాకు ఒక భయం ఉంటుంది. సో నాకు ఎక్కడో వాడిలో ఆ కన్ఫ్యూషన్ ఇంకా ఉంది, ఒకవైపు ఏమో ఏదో వాడిని లాగుతుంది, ఏదో చిన్న కనెక్షన్ ఫీల్ అవుతున్నాడు, అట్ ద సేమ్ టైం వాడికి అరే మనకు పెళ్ళి వద్దు అనే కన్ఫ్యూషన్ ఇంకా ఉంది అనే పాయింట్ని ఆల్టర్ ఈగో త్రూ ఆ పాయింట్లో చెప్పిస్తే అబ్బాయిలకు కూడా క్లియర్ అయిపోద్ది, వాడు ఇంకా కన్ఫ్యూజ్డ్ ఇమ్మెచ్యూర్డ్ ఇడియట్గా చెప్పాడు, వాడు ఆ ఫీలింగ్ని ఓన్ చేసుకుని పెళ్లి చేసుకుందాం చెప్పట్లేదు అనేది క్లారిఫై అయిపోద్ది అనుకున్నా. అందుకే ఆ సాంగ్ రాసుకున్నా. దాన్ని కొందరు బాగుందంటున్నారు, కొందరు బాగాలేదంటున్నారు. గ్రూప్ సాంగ్ పెట్టేసరికి మళ్ళీ ఇంత మంచి కొత్త సినిమాలో మళ్ళీ ఆ రొటీన్ గ్రూప్ సాంగ్ ఏంటి అన్నది ఒక చిన్న ఆ గ్రూప్ సాంగ్ అయితే అదైతే నేను ఒప్పుకుంటా సార్. ఇప్పుడు ఆ చిన్న కాంప్రమైజే అప్పుడు నాకు అది కాంప్రమైజ్ అని అనిపించట్లేదు. నాకేమనిపిస్తుందంటే అరే ఒక టైప్ ఆఫ్ ఆడియన్స్ కి అది ఒక రిలీఫ్ ఉంటుంది కదా. సినిమా ఇలా వెళ్తుంటే ఎస్పెషలీ సెకండ్ హాఫ్ చాలా ఇమోషనల్ స్పేస్, ఫస్ట్ హాఫ్లో ఉన్నంత కామెడీ సీన్ సెకండ్ హాఫ్లో ఉండవు. అందుకే కరెక్ట్గా ఆ పాయింట్లో వెండ్ల కిషోర్ని కూడా మళ్ళీ తీసుకొచ్చాను సినిమాను. మరీ హెవీ అయిపోద్ది ఎండ్ స్ట్రెచ్ ముందు మన వెండ్ల కిషోర్ని తీసుకొచ్చేద్దాం. అలానే నేను ఏమనుకున్నా అంటే సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో చిన్న రిలీఫ్ ఇచ్చి ఎమోషన్లోకి వెళ్దాం అని అనిపించింది. బట్ అదే ఆ గ్రూప్ సాంగ్లో ఎందుకు పెట్టానంటే, కానీ గ్రూప్ సాంగ్లో కూడా సార్ నాకు గుర్తుంది సుశాంత్ పాప చాలా కష్టపడ్డాడు. అంటే మాస్టరు నాకు కొంచెం టైం పట్టింది, మాస్టర్ నాకు ఏం కావాలని చెప్పడానికి. ఈజ్ అ వెరీ వెరీ స్వీట్ గై, చాలా ఫ్రెష్ ఐడియాస్ ఉంటాయి. కొత్త మాస్టర్ శశి అండ్ ఆయన అసిస్టెంట్ బాబా అని ఇద్దరిని పెట్టుకున్నాం. కానీ వాళ్ళకి ఎగ్జాక్ట్లీ మాకు ఏం ఫ్లేవర్ కావాలో కొంచెం అర్థం చేసుకుంటే టైం పట్టింది. అప్పుడు మాస్టర్ ఏమో వచ్చేసారు కాదు సార్ ఈ స్టెప్ కొంచెం హెవీ ఎక్స్ప్రెషన్ ఇవ్వండి సార్ అట్లా ఇస్తే బాగుంటుంది అంటారు. నేనేమో చూసిన బ్రో 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 ఈ ఎక్స్ప్రెషన్ వద్దు బ్రో, నువ్వు అర్జున్, నువ్వు హీరో కాదు, హీరో నేను డాన్స్ చేస్తానని చూపించండి నువ్వు చేయట్లేదు. అర్జున్ హ్యాపీగా అక్కడ ఉన్న వాళ్ళతో ఎంజాయ్ చేస్తున్నాడు, అది ఒక ఆల్టర్ ఈగో. నువ్వు నిజంగానే కూడా డాన్స్ చేయలేదు, క్యాజువల్గా ఉండాలి బ్రో, మొహం అలా పెట్టుకోద్దంట. సుశాంత్ పాప అరే మాస్టర్ ఇలా చెప్తున్నాడు, ఈయనేమో ఇట్లా అంటున్నాడు, ఏం చేయాలరా బాబు అని చాలా ఫ్రస్ట్రేట్ అయ్యాడు మెల్లగా. అండ్ దెన్ మాస్టర్కి నాకు ఐ థింక్ లైక్ ఒక హాఫ్ డేలోనే సింక్ వచ్చేసింది, బాగా అర్థం చేసుకున్నాడు నాకు ఏం కావాలి ఏం వద్దు అనేది. ఆ తర్వాత మంచిగా కొరియోగ్రఫీ చేసి ఇచ్చారు. సో నాకు షూట్ చేసినప్పుడు పెద్దగా తేడా కొట్టట్లేదు, కానీ అది కొందరు నన్ను అడిగారు అప్పుడు నాకు అనిపించింది అరే మేబీ పెట్టుకుంటూ ఉంటే బెటర్ ఏమో, నేను కాంప్రమైజ్ చేయాలి మనకు ఒక సాంగ్ కాదు. ఐ జెన్యున్లీ థాట్ ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది బాగుంటుంది అండ్ మనం అర్జున్ డాన్స్ చేస్తే బాగోద్దు, వాడు ఆల్టర్ ఈగోనే కదా డాన్స్ చేస్తున్నాడు సో డైజెస్టబుల్గా ఉంటుంది అని అనుకున్నా. అది ఐ థింక్ ఇట్స్ వన్ లెసన్ లెర్న్డ్. అండ్ వెన్నెల కిషోర్ గారు టాపిక్ వచ్చింది కాబట్టి రివ్యూలో సారీ వెన్నెల కిషోర్ గారు, మీ గురించి ఏం మాట్లాడలేకపోయాను, మర్చిపోయాను యాక్చువల్గా. సీరియస్లీ
చాలా ఈ మధ్య కాలంలో వినల్ కిషోర్కి వచ్చిన మంచి క్యారెక్టర్ ఈ సినిమా, అది నేను చెప్పలేకపోయాను. సో హ్యాపీ ఈ పరంగా నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. నాకు నిజంగా చెప్తున్నా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయ్యో నాకు సినిమాలో ఎవరికి అప్రిసియేషన్ వచ్చినా హ్యాపీ ఫీల్ అవుతుంటాను, కానీ అరే మన టీం అప్రిషియేట్ చేస్తుందని. వెన్నెల కిషోర్కి చిన్మయ్యకి ప్రతి ఒక్క వచ్చే ప్రతి ఒక్క ట్వీట్, ప్రతి ఒక్క ఫేస్బుక్, అంటే నేను ఏ టైప్ అంటే నా వెన్నెల కిషోర్ అంటే ఎంత ఇష్టం అంటే ఈజ్ అ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్ సార్. ఎంత ఇష్టం అంటే ఆయన చేసే వేరే సినిమాలు నేను థియేటర్కి వెళ్తే నాకు సినిమా నచ్చిందో లేదో పక్కన పెడితే వెన్నెల కిషోర్ సీన్కి నవ్వారు క్లాప్ కొట్టారంటే నాకు ఒక తెలియని హ్యాపీనెస్ వస్తుంది. అలాంటి నాకు నేను సినిమా తీసి ఆ సినిమాలో వెన్నెల కిషోర్ సీన్స్కి అందరు క్లాప్ చేస్తుంటే నవ్వుతుంటే నాకు ఏ అంటే వేరే లెవెల్ హ్యాపీనెస్ సార్, అది నేను చెప్పలేను. చాలా బాగుంది, చాలా బాగుంది. ఐఎమ్ సో హ్యాపీ సార్, ఐఎమ్ సో. అండ్ నాకు ఆ భయం ఉంటుంది, అరే కిషోర్ని అందరూ అప్రిషియేట్ చేయాలి, మన సినిమా చేశారు, మన సినిమాలో అప్రిసియేషన్ రావాలనుకుంటే ఐఎమ్ సో హ్యాపీ సార్. అండ్ చెప్పండి చెప్పండి. సారీ సారీ చెప్పండి, మీరు చెప్పండి. మర్చిపోయాను, నేను కూడా మర్చిపోయా, ఏదో చెప్పడం మర్చిపోయాను. ఓకే, అంటే దీంట్లో సైమల్టేనియస్గా దాంట్లో కూడా మంచి క్యారెక్టర్ పడింది ఆయనకి, గూఢచారిలో కూడా. అండ్ నాకు యాక్చువల్లీ అడ్విసేజ్ మా ఇద్దరిది డేట్ ఒకే డేట్ అని ఫిక్స్ అయినప్పుడు చెప్పాడు. నేను నా ఫస్ట్ కట్ అడ్విసేజ్ చూపించాను, వాడు ఫస్ట్ కట్ నాకు చూపించాడు. డైరెక్టర్ శేషు ఇద్దరు నాకు సినిమా చూపించారు, నాకు భలే నచ్చింది, వీడికి భలే నచ్చింది, శేష్కి నా సినిమా. సో అప్పుడే డేట్ ఒకే డేట్ అని ఫిక్స్ అయ్యాక మాట్లాడుకున్నాం, రే ఏమైనా సరే కిషోర్కి మంచి పేరు రావాలి రా, మన రెండు సినిమాలు చూసి అందరూ అప్రిషియేట్ చేయాలి కిషోర్ని అనుకున్నాం, లక్కీలే జరిగింది. అండ్ రోహిణి గారి ఈ సినిమాలో ఉన్న మంచి హర్డిల్, మంచి కాన్ఫ్లిక్ట్ అన్నది రోహిణి గారి ఎపిసోడ్. ఆ ఎపిసోడ్కి అన్న ఇన్స్పిరేషన్ ఉందా? అవును సార్, నేను అంటే చెప్పొచ్చు కాదు, ఊరి పేరే చెప్తున్నా. అహ్మదాబాద్లో నేను చదువుతుంటే, నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అహ్మదాబాద్లో చేశాను సార్, మైకాలో చేశాను. చదువుతుంటే ఒక ఆ టైంలో అప్పుడప్పుడే నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు సెల్ ఫోన్స్ పెద్దగా అందరి దగ్గర లేదు, అప్పుడు అంటే స్టూడెంట్స్ దగ్గర, అడల్ట్స్ అందరూ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేసేసారు అప్పుడు. సో నాకు నేను సెకండ్ ఇయర్లో నేను సెల్ ఫోన్ తీసుకున్నాను ఫస్ట్ టైం, ఆ నోకియా. బట్ ఫస్ట్ ఇయర్లో ఏమో నేను ఎప్పుడూ ఎస్టీడీ బూత్లో వెళ్ళి మాట్లాడుతుంటాం. సో ఒకసారి ఏమైందంటే నేను ఒక ఎస్టీడీ బూత్లో మాట్లాడుతుంటే నాకు పక్క బూత్ నుంచి ఇద్దరు అమ్మాయిలు మాట్లాడుతున్నారు, తమిళ్లో మాట్లాడుతున్నారు. సో టక్మ త్రీ చూసా, ఏంటి తమిళ్లో మాట్లాడుతున్నారని టక్మ త్రీ చూసా. అప్పుడు ఒక అమ్మాయిని చూసా, చాలా క్యూట్గా ఎవరితోనో మాట్లాడింది, అంతా అయిపోయింది, నేను మర్చిపోయా. తర్వాత ఒక 1 మంత్ 2 మంత్స్ తర్వాత నేను ఐస్ క్రీమ్ పార్లర్లో నా క్లాస్మేట్స్తో కూర్చొని ఐస్ క్రీమ్ తింటున్నాను. ఓకే, సడన్గా ఒక అమ్మాయి చాలా ఫాస్ట్గా వాకింగ్ చేసుకుంటూ, అంటే ఒక అబ్నార్మల్ స్పీడ్ సార్, ఓకే, ఫాస్ట్గా వాకింగ్ చేసుకుంటూ షీఈస్ టాకింగ్ టు హర్సెల్ఫ్, షీఈస్ షౌటింగ్, ఏంటి నేను ఎందుసార్లు చెప్పుడు ఎవరు వినట్లేదు, ఎందుకు ఇట్లా ఏదో మాట్లాడుతుంది సార్ రోడ్లో, ఎవరు లేరు పక్కన. నేను ఒక సెకండ్ షాక్ అయిపోయా, నాకు అర్థం కాదా. అండ్ నేను వెంటనే రికగ్నైజ్ చేశాను, ఆ రోజు చాలా నార్మల్గా ఉండింది అమ్మాయి. అరే అదే అమ్మాయి కదా, ఏంటి ఏమైందని చెప్పి భయపడి నేను ఐస్ క్రీమ్ పెట్టేసి నేను ఫాలో అయ్యాను. నాకు చిన్న భయం వేసింది, దేర్ వాజ్ సంథింగ్ అబౌట్ హర్ సార్, ఇట్ డిడ్ ఫీల్ నార్మల్. సో వెళ్ళి స్టాప్ చేయడానికి నాకు ధైర్యం సరిపోలేదు, కానీ ఏం అయిపోకూడదు, ఎక్కడో ఒంటరికి వెళ్తున్నా అని చెప్పి నేను వెనక ఫాలో చేశాను. అండ్ నేను నా క్లాస్మేట్స్కి ఏం చెప్పానంటే, అరే అమ్మాయి మన పక్క స్ట్రీట్లో ఆ ఫ్లాట్లో ఉంటుంది, ఎవరికైనా వెళ్ళి చెప్పు అని చెప్పి వాడిని పంపించాను. సో ఐ కెప్ ఫాలోయింగ్ హర్, అందులో ఒక పెద్ద ఒక గ్రూప్ వచ్చింది, 20-25 మెంబర్స్ వచ్చారు, అమ్మాయిని తీసుకొని అమ్మాయిని కామ్ డౌన్ చేసి మళ్ళీ ఇంటికి తీసుకెళ్లారు. అప్పుడు అమ్మాయి సిస్టర్తో మాట్లాడి ఏమైంది ఏంటంటే, షీ సెడ్ నో షీస్ ఇలా బైపోలార్ అంట దాని పేరు, అట్లా చెప్తున్నారు. అప్పుడప్పుడు ఇలాంటి ఎపిసోడ్స్ వస్తాయి, ఎప్పుడు నార్మల్గానే ఉంటుంది, అప్పుడప్పుడు ఇలాంటి ఎపిసోడ్స్ వస్తాయన్నారు. అండ్ నాకు నేను ఈ కాన్ఫ్లిక్ట్ పాయింట్ అనుకున్నప్పుడు ఏదో ఒకటి కావాలి, ఆ అమ్మాయికి ఆ అమ్మాయి చాలా రెస్పాన్సిబుల్ అనే విషయం కన్వే చేయడానికి ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ కావాలనుకున్నా, ఎక్కడో నాకు అది ఉండిపోయింది. సో ఐ ఫెల్ట్ సమ్వేర్ ఈ ఆర్క్ తీసుకొస్తే ఏ అమ్మాయికైనా ఏంటి సార్, మన అమ్మని అర్థం చేసుకునే మొగుడు దొరికితే దానికన్నా హ్యాపీనెస్ ఏముంటుంది. అందుకే ఒక మామయ్య దగ్గర ఒక సీన్లో చెప్తుంది, ఎందుకు మామయ్య వాళ్ళకి నేనే నిజం చెప్తాను, అమ్మని అర్థం చేసుకుని అమ్మ మీద అఫెక్షన్ చూపించే అబ్బాయి దొరికితే చాలు, అదర్వైజ్ ఐ విల్ నెవర్ ట్రూలీ బి హ్యాపీ అంటుంది. ఎస్, సో ఐ ఫెల్ట్ ఆ ఆర్క్ ఇక్కడ తీసుకొచ్చి వీడేమో ఆ అమ్మాయి ఎప్పుడు చెప్తూ ఉంటుంది, అమ్మ నాకు నువ్వు ఇంపార్టెంట్, నేను ఇంకా కలవని ఒక స్ట్రేంజర్ కాదు, పెళ్లి చేసుకుంటేనే లైఫా, నువ్వు నాకు ఇంపార్టెంట్ చెప్తూ ఉంటుంది, కానీ అమ్మ మీద ప్రభావం ఉండదు. షీఈస్ నాట్ ఏబుల్ టు మేక్ హర్ మదర్ అండర్స్టాండ్ దట్ ద మదర్ ఇస్ ఇంపార్టెంట్, నాట్ సమ్ గై షీ హాజన్ మెట్. సో ఐ ఫెల్ట్ దట్ ఆర్ కుడ్ బి నైస్లీ కంప్లీటెడ్ ఇఫ్ ద హీరో కమ్స్ ఇన్ అండ్ ఇన్ ద వెరీ ఫస్ట్ టైమ్ హీ మీట్స్ హర్, ఇన్ని ఇయర్స్గా కూతురికి అమ్మ మీద లేని ఒక ఇంపాక్ట్ హీరోకు ఉంటే చూడగానే కామ్ డౌన్ అయిపోతే అది ఒక బ్యూటిఫుల్గా ఉంటుంది, అది అమ్మాయికి నచ్చకపోయినా నచ్చుద్ది,
అండ్ దట్ విల్ ప్రాబబ్లీ అంతకన్నా ఏ రీజన్ కావాలి సార్ ఒక అబ్బాయిని అరే వీడు నా లైఫ్కి కరెక్ట్ అని చెప్పడానికి. సో అందుకే ఐ ఫెల్ట్ ఇట్ విల్ బి ఎ నైస్ ఆర్క్ అది తీసుకొస్తే బాగుంటుంది అనిపించింది. సో బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఇంపార్టెంట్ టు ట్రీట్ ఇట్ సెన్సిటివ్లీ సార్, క్యారికేచరీస్గా కాకుండా వాళ్ళని హ్యూమనైజ్ చేసి వాళ్ళని ఒక ప్రాబ్లం ఉంటే ఎలా అఫెక్ట్ చేస్తుంది, వాళ్ళు నార్మల్ పీపుల్, అది అంటే అది ఒక రోగం కాదు, ఇట్స్ ఎ డిసార్డర్, వాళ్ళు నార్మల్ పీపుల్. సో నేను సెన్సిటివ్గా ట్రీట్ చేయాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళు చుట్టున్నోళ్ళ మీద ఆ ఎఫెక్ట్ ఏంటి అనేది సెన్సిటివ్గా తీయాలనుకున్నా, ఎవరిని హర్ట్ చేయకూడదు. సో ఆ ట్రాక్. సో ఈరోజు చాలామంది నాకు ఫోన్ చేసి మా ఫ్యామిలీలో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న ఒక పర్సన్ ఉన్నారు, మేము ఎంత కనెక్ట్ అయ్యామంటే సినిమాకి, ఐ బ్రోక్ డౌన్ అండ్ క్రైడ్, ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. యూ థాట్ మీ ద వాల్యూ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్ పర్సన్, యూ థాట్ మీ ద వాల్యూ ఆఫ్ నాట్ గెటింగ్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ అండర్స్టాండింగ్ దట్ పర్సన్ బెటర్, థ్యాంక్ యూ సో మచ్ అదేదే అన్నారు. ఐ గాట్ సమ్ ఫోన్ కాల్స్ అండ్ ఐ గాట్ వెరీ ఎమోషనల్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ సార్. అందుకని యాజ్ లాంగ్ ఎస్ నోబడీ గాట్ అఫెండెడ్ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. సో చాలా ఫ్రెష్గా ఉంది అండి ఎపిసోడ్, చాలా చాలా ఫ్రెష్గా ఉంది. అండ్ రోహిణి గారు సార్ ఇన్క్రెడిబుల్ ఆర్టిస్ట్ సార్, ఇన్క్రెడిబుల్ ఆర్టిస్ట్. ఎస్. అండ్ హీరోయిన్ విషయానికి వస్తే అంటే ఏంటంటే మీరు ముందే అనుకున్నారా ఒక నార్మల్ గర్ల్ కావాలని, అసలు గ్లామర్ అంతగా ఉండకూడని అమ్మాయి కావాలని? ఖచ్చితంగా సార్. అంటే ఆ అమ్మాయి కొన్ని డైలాగ్స్ ఉంటాయి, ఒకడు వచ్చాడు అనుష్క లాంటి టాల్ బ్యూటీ కావాలన్నాడు, ఇంకొకడు వచ్చాడు తమన్నా లాంటి మిల్కీ బ్యూటీ కావాలన్నాడు, వాళ్ళు కూడా ఆ డైలాగ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చాలా గ్లామరస్గా చాలా అందంగా ఒక అమ్మాయిని పెట్టి ఆ అమ్మాయి ఆ డైలాగ్ చెప్తుంటే ఎలా ఉంటుంది సార్? ఈ రియల్ ఫీల్ అయితే రాదు. సమ్వేర్ ఐ వాంటెడ్ టు మేక్ ష్యూర్ ఇట్స్ అ గర్ల్ హూ డజంట్ లుక్ లైక్ అ హీరోయిన్ హూ. నాకు ఒకటి తెలుసు సార్, చాలామంది భయపడ్డారు ఫస్ట్లో అయితే, అంటే ఆ అమ్మాయి చూడడానికి బాగుంటుంది, మీరు ఇలా తయారు చేశారేంటి, బాగున్న అమ్మాయిని అదిదే అన్నారు. సినిమా చూసాక అందరికి అర్థమైంది. ఇప్పుడు లక్కీలీ ట్రైలర్ చూసి చాలా కమెంట్స్లు పడ్డాయి, ఏ ఏంటి హీరోయిన్ ఇలా ఉంది, కొందరైతే అప్ప ఎంత హోమ్లీగా ఎంత ముద్దుగా ఉంది హీరోయిన్ అన్నారు, కొందరైతే ఈ అమ్మాయి హీరోయిన్ అన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు సినిమా చూసి అబ్బా హీరోయిన్ క్యారెక్టర్ భలే ఉంది, అమ్మాయి ఎంత బాగా చేసింది అంటున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. ఐ థింక్ రుహాని పుల్ దట్ ఆఫ్ ద కమిట్మెంట్ షీ షోడ్ టు బీయింగ్ అంజలి, బికమింగ్ అంజలి. సో ఖచ్చితంగా ఇదే అనుకున్నా సార్, అలాంటి డైలాగ్స్ ఆ రియల్ ఫీల్ అయితే రాదు సార్. అందుకే సుశాంత్కి కూడా హెయిర్ ప్రోడక్ట్స్ యూస్ చేయలేదు, మేకప్ యూస్ చేయలేదు, షార్ట్స్ వేసుకోమన్నాం సినిమా మొత్తం. లేకపోతే ఆ కనెక్ట్ పోద్ది సార్, అరే మన చుట్టూ ఏదో జరుగుతుంది స్టోరీ, మనం కూర్చొని ఒక లైఫ్ని అబ్జర్వ్ చేస్తున్నానే ఫీలింగ్ అయితే రాదు. డిజైనర్ క్లోత్స్ వేసుకొని హెయిర్ జెల్డ్ బ్యాక్గా బ్లో డ్రై చేసి మేకప్ వేసుకొని స్క్రీన్ మీద వస్తే ఈ సినిమాకి ఆ సీన్ ఆ ఫీల్ కరెక్ట్ కాదు. కొన్ని సినిమాలకు అదే వర్కౌట్ అవుతుంది, కానీ ఈ సినిమాకి అది వర్కౌట్ కాదు. సో అందుకే అలా. కానీ పింపుల్స్ అయితే ఒకటి చెప్పాలి సార్, నేను ఒరిజినలీ పింపుల్స్ డైలాగ్ అనుకోలేదు, కావాలని అనుకోలేదు. అమ్మాయికి పాపం మీరు అందుకే చూస్తే అదేం చేయలేకపోయాం. అమ్మాయికి పాపం మీరు చూస్తే కొన్ని షార్ట్స్లో ఫేస్ క్లియర్గా ఉంటుంది, కొన్ని షార్ట్స్లో ఉండదు. ఫస్ట్ షెడ్యూల్ చాలా బాగుంటుంది అమ్మాయి స్కిన్ పాపం, సెకండ్ షెడ్యూల్ ఏదో ఒక అలర్జీ వల్ల మొత్తం ర్యాషెస్ వచ్చేసినాయి. ఓకే. సో మేమేం చేయలేకపోయాం. సినిమా అంటే పర్లేదు, ఈ క్యారెక్టర్కి తప్పు కాదు. సో అని చెప్పి మళ్ళీ అక్కడ ఒక డబ్బింగ్లో ఒక డైలాగ్ యాడ్ చేసాం. అందుకే మీరు చూస్తే పింపుల్స్ అనేటప్పుడు సుశాంత్ మీద షాట్ ఉంటుంది, అమ్మాయి మీద కాదు. సో డబ్బింగ్లో యాడ్ చేసి సుశాంత్ షాట్ పెట్టి చిన్నమీతో చెప్పించాం. ఓకే ఓకే. అండ్ కొన్ని ఒక సీన్లో ఒక ఈ హీరో హీరోయిన్స్ హాస్పిటల్ నుంచి లిఫ్ట్ ఇస్తాడు కదా తను అమ్మాయికి, హాస్పిటల్ తీసుకుపోయేటప్పుడు అయితే మధ్యలో దిగిపోతాను అన్నప్పుడు ఆ దిగిపోతున్నప్పుడు ఒకటి బ్యాక్ షాట్ పెడతారు వాళ్ళిద్దరికి, బ్యాక్ సీట్లో కెమెరా ఉంటుంది, రోడ్ చూపిస్తారు. చూపించినప్పుడు చాలామంది జనాలు ఉన్నారు ముందు, అంటే లిఫ్ట్ అడుగుతూ నేనేమనుకున్నానంటే ఏదైనా డైవర్షన్ ఉందా ఈ సీన్కి, అక్కడ ఏదైనా అడిగినా పోలీస్ వాళ్ళు ఏమైనా ఆపుతారా అంటే జనాలు ఏంటి అంటే మీరు కాదు ఏదైనా వేరే ఎక్స్టెన్షన్ ఉందా సీన్కి లేదంటే ఎడిటింగ్లో పోయిందా అన్న డౌట్ వచ్చింది నాకు. ఓకే బా ఎంత అబ్జర్వ్ చేశారు సార్. ఓకే యాక్చువల్లీ ఒకటైతే మీరు చూస్తే ఆ పర్టికులర్ రోడ్ ఎస్పెషలీ ఆ షూట్ చేసిన టైం కూడా అలాంటి లేట్ టైమే. కొన్ని రోడ్స్లో మాత్రం పాకెట్స్ ఆఫ్ క్రౌడ్స్ ఉంటాయి సార్. ఇప్పుడు కొన్ని చోట్ల ఇడ్లీ బండిలు ఉంటాయి కదా, ఆ చోట్ల చూస్తే ఆ టైంకి కూడా మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆవాస హోటల్ ఎదురుగా మీకు నైట్ ఆ టైంకి వెళ్తే సడన్గా అక్కడ మాత్రం క్రౌడ్ ఉంటుంది. ఏంటి సడన్గా మీరు 8:00 12:00 అని మీకు అర్థం కాదు. సో మేము నిజంగానే షూట్ చేసింది ఆ టైప్ ఒక స్పాట్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో. ఓకే ఓకే. సో కొందరు ఉన్నారు, కానీ ఆ షాట్ అక్కడ ఎందుకు పడిందంటే మధ్యలో ఒక ట్రిమ్ జరిగింది సార్. ఆ ట్రిమ్ని అడ్జస్ట్ చేయడానికి ఒక బ్యాక్ షాట్ పెట్టాం. ఆ బ్యాక్ షాట్ తీసింది ఈ సీన్కే కాదు, వేరే సీన్కి అది. ఆ ట్రిమ్ ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళాలి, మధ్యలో షాట్ కావాలని చెప్పి ఆ షాట్ పెట్టాం. మీరు చూస్తే అందుకే ఏది ఫోకస్లో ఉండదు. అది ఏంటంటే ఒక బిట్ ఉంటుంది సార్, అది కూడా తీసేసాం. అంటే అబ్బాయి హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు ఒరిజినల్లీ కొంచెం వేరేలా ఉంటుంది స్క్రీన్ ప్లే, అది మాత్రమే మార్చాం. అప్పుడు ఒకసారి తిరిగి చూస్తాడు అమ్మాయి ఏం మాట్లాడదు,
సో దానికి లీడ్ అనమాట ఈ షార్ట్. సో ఫోకస్ షిఫ్ట్ అయ్యాక అబ్బాయి టర్న్ అవుతాడు, చూస్తాడు. సో ఆ ఫోకస్ షిఫ్ట్ అయ్యే ముందు షార్ట్ పెట్టి అక్కడ పెట్టి మళ్ళీ నెక్స్ట్ కట్కి వెళ్ళాం. సో అది అడ్జస్ట్మెంట్, చిన్న ఆడియన్స్ కి చిన్న జర్క్ అయితే వస్తుంది. చూసాక నాకు కూడా అబ్బా అని అనిపిస్తుంది, కానీ తప్పదు కొన్నిసార్లు. ఐ ఫీల్ రియల్లీ బ్యాడ్. రైట్, సినిమా ఎండ్ టైటిల్స్ అనేది మామూలుగా అయితే చిన్న స్క్రీన్ ఏదో మినిమైజ్ చేసి విజువల్ స్క్రోలింగ్ చేయడం అనేది రెగ్యులర్ గా అయింది, బట్ మీ దాంట్లో ఫుల్ స్క్రీన్ చేస్తూ కింద నుంచి రావడం ఆల్మోస్ట్ ఒక నాకు తెలిసి ఒక 5 నిమిషాల పైన చెప్పారు. అవును, ఆల్మోస్ట్ 5 మినిట్స్ 20 సెకండ్స్. అదే ఏంటి ఆ థాట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్కీలీ వర్కౌట్ అయింది సార్. ప్రతి ఒక్కరు కూర్చొని లాస్ట్ ఫ్రీజ్ ఫ్రేమ్ దాకా చూసి వెళ్ళిపోతున్నారు, ఎవ్వరు బయటికి వెళ్ళట్లా. కానీ పెద్ద డిస్కషన్ జరిగింది. ఒరిజినలీ పెళ్ళి అనేది అలా మోంటాజ్ లా సాంగ్ లా కాదు సార్. మేము షూట్ చేసింది అయితే నా ఒరిజినల్ స్క్రీన్ ప్లే అయితే పెళ్లి దాకా ప్రాపర్ ఫిల్మ్ సార్. అది ఒక ప్రాపర్ సీన్. అది హోప్ఫుల్లీ అనదర్ 1 వీక్ or 2 వీక్స్ వీల్ పుట్ అ డిలీటెడ్ సీన్స్ కింద అది పెడదాం. నాకేమైందంటే సినిమా ఫస్ట్ కట్ చేశాక చాలా మంది ఏమన్నారంటే వాళ్ళు ఆ కిస్ అనేది మాకు మంచి ఇమోషనల్ హై పాయింట్ లా అనిపించింది, దాని తర్వాత మీరు ఏం చేసినా ఆ సాటిస్ఫాక్షన్ అయితే రాలేదు, ఇదే మాకు హై మొత్తం క్లైమాక్స్ లో ఇదే హై పాయింట్ లాగా అనిపించింది అన్నారు. అప్పుడు నాకు చిన్న భయం వేసింది, ఏమైనా సరే క్లైమాక్స్ లో లాస్ట్ పోర్షన్ హై పాయింట్ గా ఉండాలి, దాని ముందే మీకు హై వచ్చింది, దాని తర్వాత హై ఉంది కానీ తక్కువ హై అంటే తప్పు. సో ఎక్కడో అప్పుడు ఏం డిసైడ్ చేసాం అంటే అయితే ఒక పని చేద్దాం, ఒక యునీక్ ఎండింగ్ గా ఉంటుంది, అమ్మాయి కార్ లో కూర్చోగానే అక్కడ టైటిల్స్ ఎండ్ చేస్తే ఆ తర్వాత వచ్చే కంటెంట్ అనేది ఆడియన్స్ ఇంకా సినిమా ఎక్స్టెన్షనా అనే భయం లేకుండా ఒక రిలీఫ్తో చూస్తారు. అయిపోయింది బోనస్ ఏంటి చూద్దాం అని ఒక చిన్న చాలా ఫ్రీ అయిపోయి రిలీఫ్గా చూస్తారు. సో అక్కడ పెట్టేద్దాం అని అనిపించింది. కానీ అది చేసిన తర్వాత 2 టెస్ట్ స్క్రీనింగ్స్ చేసాం. చాలా మంది వచ్చి అదేంటండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది అది, ఆ మ్యాటర్ మాకు మంచి స్మైల్తో బయట పంపించింది, దాన్ని టైటిల్స్లో పెట్టేశారంటే థియేటర్లో అందరు లేచి వెళ్ళిపోతే ఏంటి అన్నారు. పెద్ద డిస్కషన్ జరిగింది. చాలామంది అయితే వద్దు ఇంత బాగుందంటున్నారు, అది మళ్ళీ సీన్గా పెట్టేద్దాం. నేనేం చెప్పానంటే మళ్ళీ సీన్గా పెట్టాలంటే ఫుల్ సీన్ ఎక్స్టెన్షన్ వస్తుంది, ఇప్పుడు ఆ కార్ సీన్ అదంతా లాగ్ అనిపిస్తుంది. సో వద్దు, మనం ఎక్కడో ఈ సినిమా కనెక్ట్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా కూర్చొని లాస్ట్ ఫ్రేమ్ వరకు చూస్తారని నాకు నమ్మకం ఉంది. సినిమా నచ్చని వాళ్ళు ఇక్కడ కాదు క్లైమాక్స్ ముందే లేచి వెళ్ళిపోతారని నాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా తెలుసు. సో మనం నమ్మి మనం ఎవరి కోసం సినిమా తీసామో వాళ్ళని నమ్మి మనం పెడదాం హోప్ఫుల్లీ అన్న. నాగారు కూడా అప్పుడు అదే చెప్పారు, అవును సినిమా కనెక్ట్ అయితే కూర్చొని చూస్తారు డోంట్ వరీ అన్నారు. లక్కీలీ ఈరోజు ప్రతి ఒక్కరు కూర్చొని చూస్తున్నారు, ఐ ఫీల్ వి ఫీల్ రియలీ హ్యాపీ. సో ఏది మిస్ కాలేదు ఆ ఎమోషన్. లాస్ట్ వరకు చూసారు. అండ్ సినిమాలో అంటే గమనించినా కూడా చాలా మంచి సైకాలజీ ఉంది సినిమాలో. అంటే ఈ సైకాలజీతో మీకున్న కనెక్షన్ ఏంటి, ఏమైనా ఉందా? ఏమో సార్ మీరు ఇప్పుడు అడిగాక నాకు కూడా ఓకే ఇంటికి వెళ్ళి ఆలోచించాలనిపిస్తుంది. అంటే ఒకటే సార్ నేను ఒకటి అనుకున్నా ఏంటంటే, ఎందుకంటే నేను ఆ ఏజ్లో అలానే ఉన్నాను. మా అమ్మ నన్ను పెళ్లి చేసుకో అంటుంటే నాకు వద్దు, నా లైఫ్ నాకు బాగుంది ఎందుకు పెళ్లి చేసుకుంటాను అంటుంటా. అండ్ ఐ వాజ్ అ మ్యాన్ చైల్డ్ సమ్వేర్. ఎక్కడో నేను 18-19 ఇమోషనల్ మెచ్యూరిటీలో ఉండిపోయా. అండ్ సో నాకు ఈ అబ్బాయి అర్జున్ అనే అబ్బాయి ఈజ్ 27 ఇయర్ ఓల్డ్ బట్ ఇమోషనలీ 18 ఇయర్ ఓల్డ్. ఆ 1 నైట్లో ఆ అమ్మాయి వల్ల వాడు లైఫ్లో కొన్ని విషయాల్లో మన సీరియస్నెస్ చూపించాలి, ప్రతిదాన్ని క్యాజువల్గా తీసుకోలేం అనే ట్రాన్స్ఫర్మేషన్ రావాలి, వాడు ఒక అడల్ట్ అవ్వాలి ఇమోషనలీ అని అనుకున్నా. అమ్మాయికి అయితే రివర్సు, ఒక 13 ఏళ్ళు అప్పటి నుంచి ఒక 45 ఇయర్ ఓల్డ్ అంత మెచ్యూరిటీ ఉన్న ఒక అమ్మాయి లైఫ్లో కొన్నిసార్లు కొన్ని విషయాలు క్యాజువల్గా తీసుకుంటే మంచిదే బాగుంటుంది లైఫ్ కూడా అనే ట్రాన్స్ఫర్మేషన్ వచ్చి అమ్మాయి మళ్ళీ 23 ఇయర్ ఓల్డ్గా అయిపోవాలి అనే ట్రాన్స్ఫర్మేషన్ కావాలనుకున్నా రివర్స్. అందుకే ఒక డైలాగ్ ఉంటుంది, దట్స్ ద ఎసెన్స్ ఆఫ్ ద ఫిల్మ్. వీడు కొంచెం బతకడం నేర్చుకో అంజలి, ఉన్నది ఒకటే లైఫ్ అంటాడు. ఈ అమ్మాయి ఏమో లైఫ్లో కొంచెం సీరియస్నెస్ తెచ్చుకో అర్జున్, ఉన్నది ఒకటే లైఫ్ అంటది. అదే సినిమా చెప్పాలంటే. సో యా అది సైకాలజీ అంటే ఏమో మరి క్యారెక్టర్స్ అలా ఉండాలనుకున్నాను అంతే. బట్ చాలా సైకాలజీ చాలా ఉంది సినిమాలో. అది యు మీన్ ది అదర్ క్యారెక్టర్స్ పరంగా, ఇన్సిడెంట్స్ పరంగా? ఏమో సార్ నేనైతే ఎమోషనల్గా ఫీల్ చేసి రాశాను, సైకలాజికల్గా ఆలోచించి రాయలేదు. అది ఏదో వర్కౌట్ అయిందంటే హ్యాపీ. అండ్ ఓకే, ఈ సినిమా చూసి మీ తోటి హీరోస్ కొలీగ్స్ రియాక్షన్ అంటే ఫోన్ చేసి ఎవరెవరు ఏం చెప్పారు? సార్ మన తెలుగు ఇండస్ట్రీలో బెస్ట్ విషయం అదే సార్. ఇట్స్ ఎ వెరీ నెగిటివ్ వైబ్స్ ఉన్న ఇండస్ట్రీ కాదు, అట్లీస్ట్ నేను కలిసిన వాళ్ళు అందరూ, ఎస్పెషలీ యాక్టర్స్ అయితే వెరీ చిల్డ్ అవుట్ గ్యాంగ్, ఇస్ అ నైస్ ఫ్రెటర్నిటీ. అండ్ చూసిన వాళ్ళు ఇప్పుడు కాదు ట్రైలర్ నుంచే చాలా మంది నాకు ఫోన్ చేశారు, మెసేజ్లు పెట్టారు, ఇంక్లూడింగ్ సమ్ రియలీ బిగ్ హీరోస్. ఐ సో ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. నాతో ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు నాకు పర్సనల్ మెసేజ్లు పెట్టారు, చాలా బాగుంది సినిమా, ఐ డోంట్ వాంట్ టేక్ నేమ్స్, బాగోద్దు, ఏదో వాళ్ళు పంపించారు కాబట్టి నేను చెప్పినట్టు ఉంటుంది. బట్ ఇట్ వాజ్ వెరీ వెరీ నైస్ సార్. ఎక్కడో అందరూ
అరే ఓకే వీళ్ళు ఏదో టాలెంట్ ఉంది, వీడు ఓకే డైరెక్షనే కరెక్ట్ ఏమో అన్నట్టు ఒక రియాక్షన్ ఇచ్చారు. నాకు చాలా బాగనిపించింది, అబ్బా ఓకేరే మనం సెట్ అయిపోతామేమో ఈ కెరియర్లో అని ఒక చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. సో వెరీ నైస్, ద రెస్పాన్స్ హెస్ బిన్ వెరీ నైస్. రకుల్ హీరోస్ చూసింది, షీ కాల్డ్ మీ అండ్ షీ స్పోక్ టు మీ ఫర్ 15 మినిట్స్ వెరీ ఇమోషనలీ. షీ సెడ్ ఇట్ మేడ్ మీ బిలీవ్ ఇన్ లవ్ అగైన్, ఐ వాంట్ టు ఫాల్ ఇన్ లవ్ అగైన్ అనింది. అండ్ ఐ రిమెంబర్ సుమంత్ పుట్ అవుట్ అ వెరీ స్వీట్ ట్వీట్ సేయింగ్ ఇట్స్ అ ఫిల్మ్ దట్ ఇట్ మేక్ యూ బిలీవ్ ఇన్ మ్యారేజెస్ అండ్ బ్రాకెట్ లో ఈవెన్ ఇన్ రీ మ్యారేజెస్ వింక్ వింక్ అని పెట్టాడు. వెరీ స్వీట్ ఇండస్ట్రీ హస్ బిన్ రియలీ స్వీట్. నవ్దీప్ వాస్ వెరీ స్వీట్, హీ కేమ్ అవుట్ అండ్ హీ వాస్ సో హ్యాపీ. హీ సెడ్ అరే బ్రో చింపేసావు అదేదే అని. మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు సార్, హీ కేమ్ అవుట్ అండ్ హీ స్పోక్ టు మీ ఫర్ 10 మినిట్స్. సో స్వీట్ మీ, నాకు ఆయన రైటింగ్ అంటే చాలా ఇష్టం సార్, చాలా చాలా ఇష్టం. ఆయన వచ్చి అరే నువ్వు డైరెక్షన్ డైరెక్షన్ పక్కన పెడితే ఏం రైటింగ్ అయ్యా చింపేసావు, ఎంత మంచి రైటింగ్, ఐ డోంట్ థింక్ ఐ హావ్ సీన్ అ బెటర్ రిటన్ తెలుగు ఫిల్మ్ ఇన్ అ లాంగ్ టైమ్ అన్నారు. అండ్ ఫర్ మీ దట్ వాజ్ లైక్ వావ్, అంటే నేను అడ్మైర్ చేసే ఒక రైటర్ ఒక డైరెక్టర్ అలా చెప్పడం ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. ఎక్కడో మన వాళ్ళు మంచి టాలెంట్ ఎవరో ఒకరు వస్తే బాగా ఎంకరేజ్ చేస్తారు సార్ అందరూ, అరే ఇదేంటి వీడు వచ్చాడు అలా కాకుండా బాగా ఎంకరేజ్ చేస్తారు, మనకు కూడా ఒక మంచి ఫీలింగ్ కలుగుద్ది. సో వెరీ హ్యాపీ. రకుల్ టాపిక్ వచ్చింది కాబట్టి రకుల్ని కంప్లీట్ కాదు, సిస్టర్ ఇదిలా చూస్తారంటే రాహుల్ రైట్ రైట్. నాకు కలిసిన ఫస్ట్ డే నుంచి అది ఎందుకో సార్, కొందరి దగ్గర ఉంటుంది కదా మనకి అరే ఇది నా చెల్లి అన్నట్టు ఒక ఫీలింగ్ వస్తుంది కదా. నాకు కలిసిన ఫస్ట్ డే నుంచి నాకు ఒక యంగర్ సిస్టర్ ఉంటే రకుల్లానే ఉంటుంది అని ఎక్కడో తెలియని అఫెక్షన్. రకుల్ ఎప్పుడు నన్ను బడిబయ్యా అని పిలుస్తుంది. సో రియలీ స్వీట్ గర్ల్. సో యా సినిమాలో కూడా డైలాగ్ పెట్టా ఒరిజినలీ, యాక్చువల్లీ డైలాగ్ ఏమో సమాంత అంటే సమాంతనే వచ్చిన నేను నోనే చెప్తాను డైలాగ్ ఉండింది. తర్వాత సుశాంత్ హీరోని ఫిక్స్ అయిపోయాక అందరూ సార్ చేయండి పెళ్లి చేసుకో వదిన సార్ అట్లా పెట్టలే ఉన్నా అవును కదా అని చెప్పి నేను రకుల్ పేరు పెట్టా. అప్పుడు అప్పుడు కనెక్ట్ కరెక్ట్గా ఆ డైలాగ్ ఇప్పుడు అందరికీ అదే థాట్ వస్తుంది, సమంత ఉండాలి కదా ఇక్కడ ఇందుకు తీసేసారేమో బాగుంది కదా. అండ్ మంచి రైటింగ్ అనడానికి ఆ డైలాగ్ ఒకటి చాలు, నేను ఏంటి నేను రావడం నాకు నచ్చుద్ది నచ్చడం నాకు నచ్చలేదు అన్నది ఒక కొత్త. నేను వెళ్ళిపో అంటుంటే నువ్వు మళ్ళీ మళ్ళీ వస్తున్నావు, రావడం నాకు నచ్చుతుంది ఆ నచ్చడం నాకు నచ్చట్లేదు కొత్త వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ బాగుంది. అలాంటివి చాలా నచ్చి ఉంటాయి జనాలకి బాగా సార్, బాగా ఎక్కింది అనుకుంటా మీమ్స్ పెడుతున్నారు. అవునవును వెరీ హ్యాపీ సార్ నాకు నిజంగా. ఐ థింక్ నేను 7 ఇయర్స్ బ్యాక్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను సార్, అండ్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ద లాంగ్వేజ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ లాంగ్వేజ్ టు రైట్ రొమాంటిక్ లైన్స్ ఇన్, చాలా స్వీట్ సౌండింగ్ లాంగ్వేజ్. సో ఈరోజు అందరు డైలాగ్స్ బాగున్నాయి అంటుంటే నాకు ఐ కాంట్ టెల్ యూ హౌ హ్యాపీ ఐ ఫీల్ సార్, ఎందుకంటే చిన్న భయం ఉంటుంది. ఒక తమిళియన్ ఇలా చెప్పడం అన్నది చాలా వింతగా ఉంది నాకు సార్. బ్యూటి అంటే తమిళు ఎలా చెప్పాలి, నాకు తమిళ్ బేసిక్గా నాకు ఇష్టం, నాకు చాలా ఇష్టం సార్. అంటే తమిళ్ ఏ టైప్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు కొన్ని పేట్రియాటిక్ సాంగ్స్ ఉంటాయి, భారతీయర్ గారి సాంగ్స్ ఉంటాయి కదా, ఆ టైప్ సాంగ్స్ తమిళ్లో పండుతాయి చూడాలి, ఒక ఒక జోష్ వస్తుంది. ఆ టైప్ లాంగ్వేజ్ అది. ఇప్పుడు పంచ్ డైలాగ్ చెప్పాలంటే తమిళ్లో భలే ఉంటుంది, కానీ రొమాంటిక్ రొమాన్స్ అన్నప్పుడు ఇట్స్ అ వెరీ స్వీట్ సౌండింగ్ లాంగ్వేజ్ తెలుగు కానీ మలయాళం కానీ. సో ఐ థరలీ ఎంజాయ్డ్ రైటింగ్. నాకు ఒరిజినల్లీ చాలామంది అడిగారు ఏంటి రైటర్ ఏమైనా పెట్టుకుంటారా ఏంటని అడిగారు. నాకు ఒకటే ఏమనిపిస్తుంది అంటే అరే ఇది మన లైఫ్లో ఫేస్ చేసిన సిచ్యువేషన్సు, మనకి అందరు చెప్పే డైలాగ్స్, మన అందరికి ఇచ్చే కౌంటర్లు ఉన్నాయి, ఇది ఇంకొకరికి ఇస్తే డైలాగ్స్లా అయిపోతాయి. ఎక్కడో ఈ ఇది కరెక్టా కాదని నాకు తెలియదు కానీ ఇలానే ఉండాలి ఈ సినిమాకి ఫ్లేవర్ ఇలానే ఉండాలని అనిపించింది. సో నేను రాసుకున్నాను, మళ్ళీ నెక్స్ట్ సినిమా నేను రాస్తానని నాకు తెలియదు, బట్ ఈ సినిమా అయితే నేను రాస్తేనే ఈ ఫ్లేవర్ వస్తుంది ఆ పర్సనల్ టచ్ వస్తుందని అనిపించింది. సో అది వర్కౌట్ అయిందంటే ఐఎమ్ సో రిలీవ్డ్. అండ్ అది ఆ రోజు ప్రీవ్యూ థియేటర్ బయట రాహుల్ ఎగ్జాక్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటి, లోపల షో నడుస్తుంది బయట రాహుల్ తిరుగుతున్నాడు. అయ్యో సార్ ఆ రోజే కాదు దాని ముందు ఒక టెస్ట్ స్క్రీనింగ్ చేసాం. నేను ఎప్పటి నుంచో సార్ 8th స్టాండర్డ్ 9th స్టాండర్డ్ నుంచి ఒక రోజు నేను డైరెక్షన్ చేస్తాను, సినిమా తీస్తాను, ఆడియన్స్తో వెళ్ళి కూర్చొని చూస్తాను, వాళ్ళకి నచ్చితే ఏం ఫీలింగ్ ఉంటుంది అదే అనుకున్నా. ఆ టెస్ట్ స్క్రీనింగ్ ఒక 40-50 మెంబర్స్ చూశారు. లోపలికి నేను కూర్చున్నా సార్, ఏదో ఒక సీన్ వచ్చింది ఫస్ట్ స్టార్టింగ్లోనే నవ్వారు, ఎందుకో తెలీదు అది పాజిటివ్ రెస్పాన్స్ నవ్వడం అనేది, కామెడీ సీన్లో నవ్వారు. నాకు సడన్గా హార్ట్ బీటు ఐ కుడెంట్ కంట్రోల్ ఇచ్చారు, పట పట స్టార్ట్ అయింది. నాకు ఒక 10 మినిట్స్ తర్వాత ఐ స్టార్టెడ్ ఫీలింగ్ ఫిజికలీ అన్కంఫర్టబుల్, ఐ స్టార్టెడ్ స్వెట్టింగ్, ఐ స్టార్ట్ ఫీలింగ్ ఇక్కడే ఉంటే హార్ట్ అటాక్ వస్తుందేమో అని చెప్పి బయటికి వెళ్ళిపోయా. బయటికి వెళ్ళిపోయి బయట నుంచోని సినిమా వింటున్నాను ఎక్కడ దాకా వచ్చింది ఏంటని. ఆ రోజు ఫస్ట్ టైం సడన్లీ పెద్ద పెద్ద ఆడి 300-350 మెంబర్స్ ఉంటారేమో అక్కడ అందరు కూర్చొని చూస్తున్నారని నేను ఫస్ట్ ఒక సీన్కి లోపలికి వచ్చా. నాకు టెన్షన్ మామూలుగా స్టార్ట్ కాలేదు, నా వల్ల కాదురా బాబు నుంచి బయటికి వెళ్ళిపోయా. మళ్ళీ ఒకసారి వస్తే నాకు గుర్తుంది, ఐ థింక్ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయిపోయింది అనుకుంటా. అప్పుడు వచ్చి ఏంటి ఏం జరుగుతుందో చూసా, డెడ్ సైలెన్స్ థియేటర్లో.
సరే కొంచెంసేపు కూర్చొని చూద్దాం అని చెప్పి నేను కూర్చొని చూడడం స్టార్ట్ చేశా. డెడ్ సైలెన్స్, నాకు మళ్ళీ టెన్షన్, ఇది బోర్ కొడుతుందని టెన్షన్, సైలెన్సా ఇన్వాల్వ్ అయ్యారని సైలెన్సా, నచ్చుతుందా లేదా ఏం అర్థం కాల. క్లైమాక్స్ అయిపోయాక సుశాంత్ ఒక షార్ట్ ఉంటుంది, డీప్ బ్రెత్స్ తీసుకొని అమ్మాయి చెప్తుంటాడు. ఆ షార్ట్స్ రాగానే అందరు క్లాప్స్ కొట్టారు, మీరు కూడా ఉన్నారు మీకు తెలుసు, క్లాప్స్ కొట్టారు. అప్పుడు అబ్బా అంటే ఇన్వాల్వ్ అయ్యి చూస్తున్నారు, బోర్ కొట్టట్లేదు. అండ్ ఆ షార్ట్ నాకు గుర్తుంది, సుశాంత్ నాకు చాలాసార్లు చెప్పాడు, బ్రో బాగొద్దు బ్రో, 70 mm ఏలియన్ లాగా ఉంటాను కళ్ళు అలా పెట్టుకుంటే, వద్దు బ్రో. నేను అప్పుడు చెప్పాను కాదు బ్రో, అప్పుడు ఫ్లాష్ బ్యాక్ తీయలేదు, సెకండ్ డే షూట్ అది, కాదు బ్రో నాకు తెలుసు ఫ్లాష్ బ్యాక్ చాలా ఇంటెన్స్గా ఉంటుంది, ఆ ఫ్లాష్ బ్యాక్ మూడ్లో నుంచి మళ్ళీ రొమాంటిక్ మూడ్కి తీసుకురావాలంటే ఒక బ్రిడ్జ్ కావాలి, ఫస్ట్ అందరి ఫేస్లో ఒక స్మైల్ పెట్టాలి మనం, అప్పుడే నెక్స్ట్ మూడ్కి తీసుకెళ్ళొచ్చు, లేకపోతే లింక్ బాగోద్దు, చెయ్యి బ్రో 15-20 minutes బ్రో వద్దు బ్రో బాగోద్దు బ్రో అదే అన్నాడు. ఫస్ట్ ఒక టేక్ చేశాడు, చూ అయ్యో బ్రో ఇది బాగాలేదు, నేను చూడడానికి బాగాలేదు, నేను చెయ్యను అదే అన్నాడు. తర్వాత కాదు బ్రో కావాలని చెప్పి చాలా హాఫ్ హార్టెడ్గా చేశాడు, ఒక 10-12 takes వెళ్ళాయి. ఫైనలీ సుశాంత్ ఐ థింక్ చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయి వీడు అసలు మొండోడు వినడని చెప్పి చేశాడు. చేసి వచ్చాక టేక్ చూసాక సుశాంత్ కూడా ఐ థింక్ కొంత నచ్చింది అనుకుంటా, కానీ ఏం చెప్పలేదు. ఎడిట్లో చూసి సుశాంత్ కూడా బాగా ఎంజాయ్ చేశాడు, అరే బ్రో ఇది వర్కౌట్ అయింది బ్రో అన్నాడు. సో థ్యాంక్ గాడ్ ఆ సీన్ వర్కౌట్, చాలా స్ట్రెయిన్ అవ్వలేదు కన్నుకి, ఎంతసేపు పెట్టాడు పాపం నిజంగా స్ట్రెయిన్ అయితే, బట్ అది అది అంటే అది అవసరం సార్, అది లేకపోతే బాగుంది, అది మళ్ళీ సినిమాని కూల్ డౌన్ చేయాలి కదా ఆ మూడ్ నుంచి. సో దానికి ఆ రాసుకునేటప్పుడే అదే అనుకున్నా, ఈ షార్ట్ పడాలి ఈ దీన్ని చూసి, అందుకే నేను కొంచెం సస్టైన్ పెట్టా దాన్ని, ఒక ఆల్మోస్ట్ 30 seconds వాడి మీదే ఉంటుంది. సో అమ్మాయి నవ్వే ముందు ఫస్ట్ ఆడియన్స్కి ఒక చిరునవ్వు వచ్చేయాలి, తర్వాత అమ్మాయిని చూస్తే అమ్మాయి నవ్వాలి, అప్పుడు ఆ ఫ్లాష్ బ్యాక్ చెప్పిన తర్వాత అమ్మాయి నవ్వితే కరెక్ట్ ఉంటుంది, లేకపోతే తేడా కొడుతుంది అని చెప్పి లక్కీ వర్కౌట్ అయింది. అండ్ చిన్న చిన్న విషయాలకు చాలా జాగ్రత్తగా జాగ్రత్తలు తీసుకున్నారనిపించింది, లైక్ అంటే మీరు అనుకోన్ చేశారు నాకు తెలియదు కానీ హీరోకి చాలా సింపుల్ స్విఫ్ట్ కార్ పెట్టడం, అండ్ ఆ కార్ కూడా చిన్న డ్యామేజ్ అయింది, అది ఆల్రెడీ డ్యామేజ్ అయిందా మీరు కావాలని డ్యామేజ్ చేశారని తెలియదు. అంటే యాక్చువల్లీ షూటింగ్ చేస్తుంటే ఒక చిన్న డ్యామేజ్ అయింది, పర్లేదు బాగానే ఉంది పెట్టదు, అది చాలా న్యాచురల్గా ఉంది. ఓకే నా ఇంటర్వ్యూ అయిపోయింది, ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా ఆడియన్స్కి కానీ? అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా చెప్తున్నా సార్, థ్యాంక్స్ చెప్పాలి సార్ ఆడియన్స్కి, ఎక్కడో ఈ లాగ్ స్లో ఈ అంటే నేను సినిమా చూడ చాలామంది కొంతమంది అన్నారు నాతో చిన్న కొంచెం లాగ్ ఉంది అంటే అది ఆయన స్టైల్ ఆఫ్ డైరెక్షన్, అది ఆయన అది రైటింగ్ అలా ఉంది అని నేను అన్నాను. ఈ సినిమా ఇలా తీయకపోతే అలాగే ఉండాలి అన్నాను. ఇప్పుడు సపోజ్ ఒక హగ్ ఉంటుంది ఎక్కడ లిఫ్ట్, ఐ థింక్ లిఫ్ట్ లో స్టేర్ కేసులో లిఫ్ట్ హగ్ ఉంటుంది చాలా సేపు, ఆల్మోస్ట్ ఈజీగా ఒక 15-16 seconds ఉంటుంది, ఇంకెక్కువే ఉంటుంది అంత సేపు ఉంటుంది. మామూలుగా అది బోర్గా ఉంటారు కాదు, అది అది ఒక ఎక్స్ప్రెషన్, అది ఎంత ఇన్వాల్వ్ అయ్యి అదే సార్ నాకు ఎక్కడో అదే నమ్మకం. ఇప్పుడు ఇప్పుడైతే ఎస్పెషలీ తెలుగులో జనాలు ఇదంతా చూడట్లేదు, సినిమా పేస్ ఏంటి అదంతా చూడలేదు. అండ్ నేను సినిమాలో ఎంటర్టైన్మెంట్ పెట్టాను, డ్రై సినిమా అయితే తీయలేదు, బాగా నవ్వుకుంటున్నారు ఎంజాయ్ చేస్తున్నారు. బయటికి వచ్చి ఆడియన్స్ అయితే ఎంతో మంది నాకు అరే ఇంకో 15 minutes ఉంటే బాగుండేది అనిపించిందండి, మాకు చాలా త్వరగా అయిపోయినట్టు అనిపించింది అంటున్నారు. సో ఎక్కడో ఇప్పుడు ఆనెస్ట్గా సినిమా తీస్తే జనాలు వచ్చి చూస్తున్నారు సార్, అది మంచి ట్రెండ్, దానివల్ల ఇంకా మంచి రిస్క్లు తీసుకుంటారు ఫిల్మ్ మేకర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ. రంగస్థలం చూడండి సార్, ప్యూర్ డైరెక్టర్ సినిమా 200 crores చేసేది సార్, ఎవరు చెప్తారు, ఎవరికి జడ్జ్మెంట్ ఉంటుంది ఈ సినిమా 200 crores చేస్తున్న ఎడిట్లో చూస్తే. ఒక మహానటి ఆల్మోస్ట్ 3 hours, అర్జున్ రెడ్డి 3 hours 5 minutes, అదంతా పట్టించుకోలేదు సార్ జనాళ్ళు. సినిమా బాగుందా ఆనెస్ట్గా ఉందా, నాకు ఒక కొత్త ఇమోషనల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందా వెళ్ళి చూద్దాం, ఇది దయచేసి ఇలానే ఉండండి, మాకు కూడా మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో అదొకటే చెప్పాలనుకుంటున్నాను, చీలాస వెళ్ళి చూడండి. నేను చెప్తున్నానని కాదు, టీనర్ గారు చెప్పారని, ఆయన టేస్ట్ మీద మీకు నమ్మకం ఉంటే సినిమా వెళ్ళి చూడండి, ఆయన రికమెండ్ చేసిన సినిమా. అండ్ ఇట్ విల్ గివ్ అస్, ఇట్ విల్ ఎంకరేజ్ అస్ టు మేక్ మోర్ ఫిల్మ్స్ అండ్ పీపుల్ ప్రొడ్యూసర్స్ విల్ ట్రస్ట్ అస్ మోర్. సో ఖచ్చితంగా ఆనెస్ట్గా సినిమా తీస్తాం, మీరు ఎంకరేజ్ చేయండి. అవునండి తప్పకుండా చూడండి, అంటే ఇంత కాన్ఫిడెంట్గా ఈ మధ్య కాలంలో నేను చెప్పలేదేమో, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ రావు, మై ప్లెజర్ సార్, అబ్సల్యూట్ ప్లెజర్. హలో అండి, ఈరోజు సినిమా చీలాసవ్. మహానటి సినిమా తర్వాత మచ్చపెట్టకుండా మనస్ఫూర్తిగా బాగుందని చెప్పాలనిపిస్తున్న సినిమా చీలాసవ్. మన హీరోలు దర్శకులు మారాల్సిందే, ఎప్పటికప్పుడు ప్రేక్షకులకి కొత్త రకమైన సినిమాలు అందించాల్సిందే అని గుర్తు చేసిన సినిమా చీలాసవ్. హీరోల డేట్స్ కాదు, మన దగ్గర మంచి కథ ఉంటే అదే మనకు అన్ని సమకూర్చిపెట్టి మనల్ని సక్సెస్ దిశగా పయనింపజేస్తుందని, మంచి కథ ఉంటే సినిమాలో నటినటులు ఎవరన్నది కూడా చూడకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని మళ్ళీ ప్రూవ్ చేసిన సినిమా చీలాసవ్. గొప్ప సైకాలజీ ఉన్న సినిమా చీలాసవ్, ఎంతో మెచ్యూరిటీతో తీసిన సినిమా
చీలాసావు. మామూలుగా ప్రతి సినిమా స్టోరీలో ఒక కాన్ఫ్లిక్ట్ ఉండాలి. ఆ కాన్ఫ్లిక్ట్ రొటీన్ అయినా పర్వాలేదు, స్క్రీన్ ప్లే కొత్తగా ఉన్నప్పుడు ప్రేక్షకుడు ఖచ్చితంగా ఆదరిస్తాడు. మరి కాన్ఫ్లిక్ట్ కొత్తదై ఉండి స్క్రీన్ ప్లే కూడా కొత్తగా ఉన్నప్పుడు ప్రేక్షకుడు ఇంకెంత ఆదరిస్తాడు. అలాంటి అద్భుతమైన ఆదరణకు నిదర్శనమే ఈ సినిమాకి వస్తున్న స్పందన. అండ్ సినిమాలో ఉన్న కొత్త రకమైన కాన్ఫ్లిక్ట్ హీరోయిన్ తల్లిగా చేసిన రోహిణి ఎపిసోడ్. సినిమాలో అసలు పాటలే లేవు అని ప్రేక్షకులు గుర్తించలేనంత గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సినిమా ముందుకెళ్తున్నప్పుడు, అరే మన సినిమాలో కూడా పాటలు ఉండాలి కదా అని ప్రొడ్యూసర్ గొడవ పెడుతున్నాడన్నట్టుగా ఇంటర్వెల్కి ముందు ఒక గ్రూప్ సాంగ్ వస్తుంది. ఆ ఒక్క పాట కూడా సినిమాలో లేకపోయి ఉండి ఉంటే గనక పాటలు లేని లవ్ స్టోరీగా ఈ సినిమా మరొక కొత్త ప్రయత్నం అయి ఉండేది. ఆ గ్రూప్ సాంగ్ పెట్టి కొత్తగా ఉన్న ఈ సినిమా ఫ్లేవర్ని ఎంతో కొంత డైరెక్టర్ చెడగొట్టాడనిపించింది. అండ్ 20 నిమిషాలకోసారి పాట వస్తే కానీ మాస్ ఆడియన్స్కి సినిమా ఎక్కదు అనే మైండ్ సెట్తో ఉన్న డైరెక్టర్స్కి ఈ సినిమా విజయం ఒక ఉదాహరణ. ఇక హీరో సుశాంత్ విషయానికి వస్తే, కెరియర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి సుశాంత్ సాధించిన ఒక నిజాయితీ గల విజయం ఈ చీలాసావు. సుశాంత్ నిజంగా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి చాలా చాలా ప్లస్. అందం మరియు అభినయంతో ఒక హీరోయిన్ ప్రేక్షకుల మనసు దోచుకుంది అంటే ఖచ్చితంగా అది ఆవిడ గొప్పతనమే. కానీ అంత అందంగా లేకపోయినా కేవలం క్యారెక్టరైజేషన్తో ఆ క్యారెక్టర్లో ఉన్న గొప్ప వ్యక్తిత్వంతో ప్రేక్షకుల మనసు దోచుకుంది అంటే మాత్రం ఖచ్చితంగా అది రచయిత దర్శకుడి గొప్పతనమే. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ చాలా అద్భుతంగా సృష్టించబడింది. అండ్ ప్రతి ఆర్టిస్ట్ చాలా అద్భుతంగా చేశారు. ఎస్ఐగా రాహుల్ రామకృష్ణ చేసిన బ్లాక్ చాలా కొత్తగా హిలేరియస్గా ఉంది. ఒక న్యూ వే ఆఫ్ రైటింగ్, ఒక న్యూ స్టైల్ ఆఫ్ రైటింగ్. డైలాగ్స్ చాలా కొత్తగా ఉన్నాయి. ఒక కొత్త వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది. ఉదాహరణకి, నువ్వు రావడం నాకు నచ్చుతుంది బట్ ఆ నచ్చడం నాకు నచ్చట్లేదు, లాంటి కొత్త ప్రయోగాలు ఎన్నో ఉంటాయి ఈ సినిమాలో. సీన్స్ పరంగా మనల్ని ఎమోషనల్గా టచ్ చేసే సీన్స్ ఈ సినిమాలో చాలా ఉన్నాయి. ఉదాహరణకి, హీరోతో తన ప్రాబ్లమ్ని హీరోయిన్ షేర్ చేసుకోవడం, అండ్ 13 ఏళ్ల వయసులో చిన్నప్పుడే తన ఫాదర్ని పోగొట్టుకున్న హీరోయిన్ తన ఫ్యామిలీ కోసం ఎంత కష్టపడింది అనే విషయాన్ని హీరోతో హీరోయిన్ మామయ్య చెప్పడం, ఇలా చాలా సీన్స్. ప్రతి అమ్మాయి, ముఖ్యంగా తనకు జీవితంలో ఎవరూ లేరు అని ఒంటరిగా పోరాడుతున్న ప్రతి అమ్మాయికి ఇంకా బాగా కనెక్ట్ అయ్యే సినిమా. మొత్తానికి చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా మన ముందుకొచ్చింది. ఏ మస్ట్ వాచ్ మూవీ, డోంట్ మిస్ ఇట్. అసలు విషయం చెప్పడం మర్చాను, హీరో రాహుల్ రవీంద్రన్ మొట్టమొదటిసారిగా డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఎక్కడా కూడా ఇది అతని మొదటి సినిమా అన్నట్టుగా ఉండదు. తెలుగు సినిమాకి మరొక మంచి దర్శకుడు దొరికాడు. ఇది చీలాసావు మీద నా కమెంట్. మళ్ళీ ఒక మంచి సినిమాతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. అక్షర యాత్రకి స్వాగతం. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మహానుభావులందరితోటి ఇవాళ అంతరంగ దర్శనం ఒక విధంగా, ఐ డ్రీమ్స్ ద్వారా ప్రముఖ విదుషీమణి నా మంచి స్నేహితురాలు సి మృణాల్ని ఈ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది. చూడండి, ఆనందించండి, ఆస్వాదించండి, స్పందించండి. శుభం భూయాత్.